అసలు ఈ పద్మవ్యూహం ఏమిటి? ఒక రెండు మాటలు దీని గురించి మనం చెప్పుకోవాలి. పద్మాకారంలో ఉండే వ్యూహం పద్మవ్యూహం అది ఎవరైనా చెబుతారు. ఏవో ప్రేమించిన కుర్రాడు కూడా పద్మ అనే అమ్మాయిని ప్రేమిస్తే అందులోంచి బయటికి రాలేకపోతే పద్మవ్యూహంలో చిక్కుకున్నానంటాడు. దానికే ఉంది. పద్మం యొక్క రేకులను గమనించండి. శతపత్రం అంటారు కదా, దాని 100 రేకులు ఉంటాయి. ఆ రేకు ఎప్పుడు ఒక రేకు ఇలా ఉంటే రెండవ రేకు ఇలా పక్కన ఉండకుండా ఇలా ఇలా ఉంటుంది. అంటే ఈ రేకు కొంచెం ఈ మొదటి రేకు మీదకి రెండవ రేకు కూడా కొంచెం వచ్చి ఇది ఉంటుంది. మళ్ళీ ఈ రేకు ఇలా ఉంటుంది, మళ్ళీ ఈ రేకు ఇలా ఉంటుంది, మళ్ళీ ఈ రేకు ఇలా ఉంటుంది. అంటే కొంచెం పక్క పక్కనే ఎలా వరుసగా స్కూ బడి పిల్లలను నుంచోబెడితే రెండు కాళ్ళు ఇలాగా నిలబెడితే స్టాండర్డ్ ఈజ్ అంటారు చూడండి, ఆ పరిస్థితిలో దక్ష ఆరమ ఆరమ అనే స్థితిలో కనుక నిలబెడితే ఇలాగా ఈ రెండవ కాలు మధ్యలోకి రెండు కాళ్ళ మధ్యలోకి రెండవ వాడు కాలు వస్తుంది. ఇది పద్మవ్యూహం. ఆ తామరపూ రేకులు అలా ఉంటాయి, మందారపూ రేకులు అలా ఉండవు. రేకు పక్కన రేకు ఉంటుంది, ఇది రేకు మీదకి వస్తుంది ఇంకో రేకు. అంటే సైనికులు ఇలా నిలబడి మళ్ళీ ఈ కాళ్ళ మధ్యలో ఇంకొకటి కాళ్ళు ఉండేలా నిలబడితే ఎలా పెడతావు లోపలికి? అసలు తెంచుకుని ఒక పెద్ద వ్యూహ నిర్మాణం ఉంటే తప్ప, చాకచక్యం ఉంటే తప్ప, లేదా చాకుచక్యం ఉంటే తప్ప వెళ్ళదు. చాకచక్యమో చాకుచక్యమో ఏదో ఒకటి ఉండాలి. అది ఇందులో ద్రోణాచార్యులు వివిధ దేశాల అధిపతులందరినీ దళాలుగా నిలబెట్టాడు. సింధురాజు సైంధవుణ్ణి, గాంధార రాజు శకుని, ఇంకేవో రకరకాల దేశాల రాజులందరినీ, కేకయ నాయకుల్ని, ఆయన ఎవడు మన అస్తమానం వచ్చి పడుతూ సుశర్మ, తెగర్త దేశాధిపతి, ఇలాంటి వాళ్ళందరినీ ఈ వివిధ దేశాధీశులందరినీ దళాలుగా పెట్టాడు. శుభ్రంగా మధ్యలో కర్ణ అశ్వత్థామ దుశ్శాసన పరివృతుడైన రాజరాజుని కర్ణిక దద్దు అంటారు, ఆ పీఠం దగ్గర నిలబెట్టాడు. సరిగ్గా లక్ష్మీదేవి స్థానం, ఆ దద్దులో నిలబెట్టాడు మధ్యస్థానం. ఇది వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని చక్రవ్యూహం అని కూడా అంటారు. పద్మవ్యూహానికి మరొక పేరు చక్రవ్యూహం. విచిత్రం ఏమిటంటే తర్వాత కథలో మనకు ఒక చోట సందర్భంలో వస్తుంది, ఈ చక్రవ్యూహం లేదా పద్మవ్యూహం పనినప్పుడు దాని లోపలికి చేరుకుందుకు వీలుగా ఒక సూచీ వ్యూహం ఒకటి ఉంటుంది, దాని అంతరవ్యూహం అంటారు. వ్యూహంలో వ్యూహం అనమాట. మేకులో మేకు దిగేశాడని వడ్రంగులకు బాగా తెలుస్తుంది. ముందు ఇప్పటికి కూడా మీరు ఈ రంధ్రాలు కొట్టే యంత్రం వచ్చింది చూడండి, ఏదో మామూలు మేకు కాకుండా జీవని పెద్ద శబ్దం వస్తూ ఉంటుంది. దాంట్లో ముందు వాళ్ళు చెక్క దిగేస్తారు, దాని మధ్యలో మేకు దిగేస్తారు, అది ఒక రకంగా మేకులో మేకే, ఇంకే రాదు అది. అలా ఉండడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే కావాలంటే ఆ చెక్కతో తహా తీసి మరో చోట కొట్టుకోవచ్చు, అదిగా గట్టిగా ఉంటుంది. మనం ఇద్దరు పూర్వకాలం ఈ గోళ్ళకి మేకులు కొట్టేవాళ్ళం, ఓ సుత్తిట్టు కొట్టవే తప్ప పెద్ద పక్క పెచ్చులు ఊడిపోవడం ఎక్కువ, అసలు మేకు దిగేది తక్కువ. ఇదంతే ఉపాయాలు రాను రాను మనిషి అభివృద్ధి చెందిన కొద్దీ కనిపెడుతూ ఉంటాడు. దానికి ఏముంది, అలాగే వ్యూహాలు. అందుకని ఇలాగ కాళ్ళలో కాళ్ళు పెట్టినట్టుగా నిలబడుతూ పద్మయోగం ఉంటే వివిధ దేశాధిపతుల్ని దళాలుగా నిలబడితే మధ్యలో కర్ణిక దద్దు పీఠము స్థానంలో కర్ణ దుశ్శాసన అశ్వత్థామ సైంధవ పరివృతుడై దుర్యోధనుడు రాజరాజు నిలబడ్డాడు. మీకు ఇంకా ఈ పద్మయోగం గురించిన వివరాలు, అసలు అది ఎలా ఉండేది, ఈ లోపల ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఇది కావాలంటే ఆసక్తికరంగా మీకు 1926 సోమరాజు రామానుజరావు గారిని ఆయన పద్మవ్యూహం అని ఒక నాటకం రాశారు. ఈ అభిమన్యు వధాక్రమాన్ని నాటకంగా రాశారు. అందులో ఆయన ముందు బొమ్మ వేశారు. సరే అది ఇప్పుడు మనం 1926 నాడు దాదాపు 100 అయింది కాబట్టి దొరకడం కష్టం, కానీ దాన్ని ఈ మధ్య ఈనాడు దినపత్రిక వారు తెలుగు వెలుగు అనే భాషాపరమైన మహోన్నతమైన పత్రికలో 2013 మే సంచికలో స్పష్టంగా పద్మవ్యూహం బొమ్మ, ఈ మార్గాలు, అసలు అభిమన్యుడు ప్రవేశించిన విధానం ఇవన్నీ చాలా వివరంగా రాశారు. ఇంత దారుణంగా ఎన్ని అనాలో అన్నే అనేశాడు. ఇప్పుడు ద్రోణుడు సమాధానం చెబుతున్నాడు. మరి ఉద్యోగం అండి, ఎంతైనా ఉద్యోగం అనుకోలేం కదా. ఎవరిని ఎట్లు చేసేదనో ఏర్పడ చూడు, ఇగో చూసుకో దూసేస్తాయి వాడు. ఎవరిని ఎలా చేస్తానో నువ్వే చూద్దు. కానీ నేడు పోరికి కవ్వడి రాకయుండ తొలగొని పోవగజాలు వారిని ఎవరినైనా పంపు. ఇవాళ ఏమైనా సరే యుద్ధంలో కవ్వడి రాకుండా చూసుకో. ఆయన ఆయన పద్ధతి చూడండి, చెప్పేస్తున్నాడు కదా, మా శిష్యుడు వస్తే నేను గప్చిప్పయ్యా, నేనేం చేయలేనయ్యా. అయ్యా శిష్యుడని కాదయ్యా, భీష్ముడు కూడా చెప్పాడు కదయ్యా. ఎందుకంటావు? అర్జునుడిని నేను ఎదిరించలేను, అర్జునుని ఎదుర్కొనే సామర్థ్యం నాకు లేదు. మీ శిష్యుడే కదా అనద్దు, మీరు అందరూ శిష్యులే. కానీ వాడి పరాక్రమం వేరు, వాడు మీరు ఉంటే శిష్యులు, వాడు శిష్యాది ఇచ్చేది పరాజయం.
వాడు చేతిలో ఓడిపోవడం నాకు ఆనందం. ఎందుకంటే వాడంత వీరుడు. కయ్యము చేయరమ్మని త్రిగర్తులు బిల్వ గగల్వమో ఏమి అయ్యా. త్రిగర్తులు సుశర్మ మొదలైన వాళ్ళందరూ పిలిస్తే వాళ్ళు వెళ్ళాడయ్యా మీ నాన్న. గురుండు రేని గభయం బిడనన్ గొలిదెత్తులం చుతాను. నా కర్మ గాలిందయ్యా. ఇక ఈ ద్రోణాచార్యుడు ఏమో నా మీద పడ్డాడు, ఉరుమి ఉరుమి మంగళం మీద పడిందని. నేను ద్రోణాచార్యుడికి నేను దొరికానయ్యా బాబు. నన్ను గొనిదెత్తునంచు ఎలాగో రకంగా నన్ను ప్రాణాలతో పట్టిస్తాను, దుర్యోధనుడి ముందు నిలబెడతానని ద్రోణాచార్యుడు ప్రతిజ్ఞ చేశాడయ్యా. గురువు అంటే ఇదివరకు గౌరవం ఉండేది, ఇప్పుడు భయం పెరిగిందయ్యా నా కారణ. ఓయ్యానని ఎందు చొత్తు. యుద్ధం మానేసి ఇంట్లో కూర్చుంటే పిరికివాడంటారు. అలాగని యుద్ధానికి ఎడదామా అంటే పట్టుబడిపోతామేమో. ఎందుకంటే చదరంగం ఆట ప్రకారమే యుద్ధం. రాజు కనుక పట్టుబడితే ఇంకా యుద్ధం లేదు. అందుకే రాజును బంధించడం కోసమే చదరంగం ఆడతారు, బంట్లను చంపడం కోసం కాదు. ఎక్కడికి వెళ్ళమంటావు, ఇంట్లో దాక్కున్నామా పిరికివాడంటారు. అది అసలు భరించరు. అందుకని చచ్చిపోవడం మంచిది. మాకు మార్గం ఇవ్వండి. ఎవరు కొడుకుని అడుగుతున్నారు. అంత కర్మ వచ్చిందన్నమాట. ఎందుకని, అభిమన్యుడికి ఏమిటి యోగ్యత? తండ్రి రుద్రునిదిర్చిన ధన్యమూర్తి. తిరుపతి వెంకటగౌల పద్యమే. తండ్రి రుద్రునిదిర్చిన ధన్యమూర్తి, తల్లియును కొంత యుద్ధ విధానమెరుగు, మెనమామకు సాటి జగానగానము, అన్యురెట్లీడగుదురు అభిమన్యునకును. అందుకని అలా ఉన్నారని. నిజానికి మీకు మూలభారతం ప్రకారం చూస్తేనని ఆశ్చర్యకరమైన విషయం, అభిమన్యుడి గురించి తక్కువ అంచనా వేయకూడదు మనం. ఇది కురాడు కాదు. కృష్ణార్జునుడు ఇద్దరికంటే 1.5 రెట్లు గొప్పవాడని మూలభారతంలో చెప్పాడు వ్యాసుడు ఈయన గురించి. 1.5 రెట్లు. మరి ఏమిటి తండ్రికి లేనిది కృష్ణుడికి లేనిది అన్నది సాహసం అండి. అర్జునుడు సాహసం చేయలేదు గమనించాను. చాలా చోట్ల కాస్త ఆచితూచి వెళ్ళాడు. అదే ఆచితూచి వెళ్ళడం వల్ల విజయం ఖచ్చితంగా వస్తుంది. సాహసంలోకి వెళ్ళేసరికి అది ఏమవుతుందని చెప్పరు. ఎందుకంటే సాహసానికి మూలం సహస. సహస అంటే వెంటనే. మరి వెంటనే చేస్తే ఒక్కోసారి కొన్ని బాగుంటాయి, కొన్ని దెబ్బతింటాయి. భీముడు కూడా అడుగుతున్నాడు. సరే తిక్కనగారి భారతంలో భీముడు కూడా అడిగాడు. పెను గదబట్టి శత్రువుల పిప్పి జనర్చుట తప్ప ఎన్నడున్ పనిబడి ఇట్టి వ్యూహములు పన్నుట ఎయ్యడనే నెరుంగా. తిరుపతి వెంకటకవుల పద్యం పాండవ విజయంలో. నాయన అన్నయ్యే కాదు, నేను కూడా అంటున్నాను ఒక్క మాట, నేను చెయ్యలేక కాదు కానీ నా పద్ధతి ఏమిటో వేరయ్యా. పెను గదబట్టి శత్రువుల పిప్పి జనర్చుట తప్ప ఎన్నడున్ పనిబడి ఇట్టి వ్యూహములు పన్నుట ఎయ్యడనే నెరుంగ. వ్యూహములు పన్నుట ఎయ్యడనే నెరుంగ. నాగనువుగా నాగనువుగా వాడి సూది మొన ఎంత కదల్చితివేని. నాగనువుగా వాడి సూది మొన ఎంత కదల్చితివేని. చొచ్చి అమ్మన కలగుండు పెట్టి పడమొత్తెద మతగజంబుజాట్పునన్. నాకనువుగా వాడి సూది మొన ఎంత కదంచితివేని. చొచ్చి అమ్మన కలగుండు పెట్టి పడమొత్తెద మత్త గజంబుజాట్పునన్. ఇది భీముడు మాట. అంటే ఇందులో ఉద్ధతి, ధర్మరాజు మాటలో ధీర ఉదాత్తత. ఆయన ఓటమిని, ఆయన ఇబ్బందుల్ని ఆయన అంగీకరించాడు. భీముడు చచ్చిన అంగీకరించడు, అదే ఉద్ధతి. అందుకే ధర్మరాజు ధీరోదాత్తుడు, భీముడు ధీరోద్ధతుడు. ఆ తేడా ఉంది. అందుకని ఆయన ఏముంటాడు చూడండి, పెను గదబట్టి శాత్రవుల పిప్పి జోనర్చుట తప్ప ఏమిటో పెద్ద గద వేసుకుని వెళ్ళిపోయి మొత్తం అందరినీ మొత్తేయడం అంటే మన తర్వాతేనయ్యా. అందున ఏనుగుల్ని దుర్యోధనుడు తమ్ముళ్ళని చితగొట్టమంటే ఏది ఏనుగో ఎవడు పీనుగో తెలియకుండా కొట్టేస్తానయ్యా. అది మనకు బాగా వెన్నతో పెట్టిన విద్య. అసలు నాకు వెన్న పెట్టలే, సున్నం పెట్టారు. మన వ్యవహారం వేర్లే. మన బాల్యం చెప్తే బాగుండదు కానీ సున్నం పెట్టారు నాకు. సో దుర్యోధనుడు సరే దానికి విషయం కూడా రాశాడు. అయినా నేను పెరిగే గట్టిగా, అది మనకి బాగా చేతనం ఉంది. కానీ ఎన్నడు పనిబడి ఇట్టి వ్యూహములు పన్నుట ఎయ్యడనే నేరుంగ. ఏమిటో ఈ మేధావులంతా కూర్చుని కృష్ణుడు అటు వేపు చేకుని ఏదో మా అన్నయ్య ధర్మరాజు కూర్చుని ఇలాగా అలాగే నాకు ఇదంతే అబ్బాయి ఈ చర్చ అనవసరం చర్య. అందుకే నేను వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఉండను, శుభ్రంగా పోయి అక్కడ ఏమైనా మెరపసరులు ఉన్నాయేమో లాగించేస్తాను. కాస్త బలమైన వస్తుంది నాకు. మొత్తేమంటే మొత్తేయడమే తప్పబ్బాయి. యస్తమానం ఏదో ఇటు ఆలోచించి అటు ఆలోచించి ఈ చదరంగం ఆడుకుంటూ కూర్చుని ఈ గుర్రాలు కదిపి గాడిదలు కలిపి నాకు కుదరదు. అంటే తన చేతకానితనాన్ని నేను ఇందుకు తగను అనేటువంటి విషయాన్ని ఎంత విచిత్రంగా చెబుతున్నాడు చూడండి. ఇంతమంది మాట్లాడాక అభిమన్యుడు అంటున్నాడు, తండ్రులారా ఈ అనంతి కార్యమునకు నన్ను ఇంత బ్రతిమాల వలయ్యనా, పుట్టినది రాసపుట్టువు కాదా, ఈ దుర్యశంబు నాకు మాత్రము రాదా. 1000 ఇదిగో నా ప్రతిజ్ఞ వినడు, 1000 ఇదిగో నా ప్రతిజ్ఞ వినడు,
ద్రోణుడు కర్ణశల్యులు కురుక్షితినాథుడు దుస్ససేనుడు ద్రౌణియు బాల్యకుండు బలిరా వడలిట్లు చురుక్కువన్న ఈ బాణములర్జునాత్మజునివా హరపుత్రునివా కిరీటివా స్థానునివాయటంచు మదిసంధియమందు నటు కలంచదం. తిరుపతి వెంకట కవుల వైద్యం పాండవ విజయం నాటకాలు ఇవి రాస్తారండి మహానుభావులు. తండ్రులారా, ఈ అనంతి కార్యములకు నన్నింత ప్రతిమాల వలయన సాహసం కలిగిన వాడి మాట అలా ఉంటుంది. అహంకారం అభిమన్యుడిలో లేదు, నేను లేదు అంటున్నాను, రాదు అనడం లేదు, గుర్తుపెట్టుకోండి. అభిమన్యుడికి అహంకారం లేదు, ఇంకా లేదు అంతే, అది గుర్తుపెట్టుకోండి. చాలా తర్వాత చూసుకుందాం వ్యవహారం. అహంకారం వస్తే అలా ఉంటుంది, ఇంకా లేదు కాబట్టి ఈ అనంత కార్యములకు నన్నింత ప్రతిమాల వలయునా అంటున్నాడు తప్ప చూసుకోండి. మరి నేనే దిక్కయ్యాను మీకు, ఇదివరకే చెప్పాను నేను వినలేదు, ఇలాంటి మాటలు రావడంలా యువతులు యువకులు గమనించాలి. నన్ను ఎందుకండి, నాకు మాత్రం దుర్యేషింపు రాదా, పుట్టినది రాస పుట్టువు కాదా? అందుకని వారిని అడగాలి, వీరిని అడగాలి, రాసబిడ్డ రణక్షేత్రంలో జరగటకు అడువారి అంగీకారము కావాలయ్యనా? అందరికీ చెప్పి పెడతామా అండి? చెబితే వెళ్ళనిస్తారా అండి? తల్లికి భార్యకి చెబితే వెళ్ళనిస్తారా? ఏదో మర్యాదకు చెబుతాం, వారు కూడా సాగనంపాల్సిందే, తప్పదు. క్షత్రియపుత్రుడు పుట్టిందే యుద్ధం కోసం. ఇక్కడే ఒక మాట మన మనుధర్మ శాస్త్రంలోను, అంతేకాదు యోగ వాసిష్ఠంలో కూడా ఒక సందర్భంలో చెబుతాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ జాతులు ధర్మాలు ప్రసక్తి వచ్చినప్పుడు పూర్వం చాలా ఖచ్చితంగా ఉండేదండి ఆ వ్యవస్థ. క్షత్రియుడు తప్ప ఇతరులైన వాళ్ళు ఆపత్కాలంలో వేరే వృత్తి స్వీకరించున్నారు, క్షత్రియుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోలీసు సైనికుడు తప్ప రెండో పని చేయొద్దన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో నమస్కారం, పోలీసు సైనికుడు. క్షత్రియుల పుత్రుడు అంటే పోలీసైనా అవ్వాలి, సైనికుడైనా అవ్వాలి, ఎవరైనా ఇవాళ అవ్వాల్సిందే వాళ్ళు ముఖ్యంగా. ఆ సహజంగా ఆ రక్తంలో ఆ పౌరుషం ఉంటుంది, వారు తినే ఆహారం కూడా అటువంటిది. రాజుల భోజన హోటల్ అనేవారు మా చిన్నతనంలో, ఈ మాంసాహార భోజన హోటల్ అనేవారు కాదు, రాజుల భోజన హోటల్, రాజులు భోజనం అనేవారు. తర్వాత ఏదో మిలిటరీ వచ్చింది, ఇవి అయిపోయి ఇప్పుడు మారిపోయి, ఎందుకంటే అన్నీ అందరూ తింటున్నారు, వదిలేశారు, ఇంకా ఎందుకు వచ్చిన భేదమా అంత చెప్పారండి. అది ఇతరులు కూడా ఆపత్కాలంలోకి పీక మీదకి వచ్చినప్పుడు మాత్రమే వేరే వృత్తులు లేక వద్దన్నారు, ఎందుకంటే అందరూ అన్ని వృత్తులు స్వీకరించడం మానేసి అందరూ ఒక వృత్తి మీదే పెడితే ఏమవుతుందో ఇవాడు చూస్తున్నాం మనం. అన్ని ఏ పనులకి మనుషులు దొరకట్లేదు, అన్ని యంత్రాలు వాడుకోవాల్సి వస్తుంది, యంత్రాల వల్ల ప్లాస్టిక్ పెరిగింది, ప్లాస్టిక్ వల్ల విద్యుత్ పెరిగింది, విద్యుత్ వల్ల వినాశం పెరిగింది, అది వ్యవస్థ. అందుకని క్షత్రియపుత్రుణ్ణి నాకు ఒకరి అంగీకారంతో నిమిత్తం ఏమిటి? నాకు మాత్రం దుర్యేషింపు రాదా? చెడ్డకీర్తి అపకీర్తి నాకు కాదండి, నేను ఇంట్లో కూర్చుంటాను వెయ్యాల. ఇదిగో నా ప్రతిజ్ఞ వినడు. ద్రోణుడు కర్ణుడు శల్యుడు, ద్రోణుడు కర్ణ శల్యులు కురుక్షితినాథుడు దుస్ససేనుడు ద్రౌణియు బాల్యకుండు బలిరా వడలల్ల చురుక్కుమన్న ఈ బాణములు అర్జునాత్మజునివా హరపుత్రునివా కిరీటివా స్థానునివా యటంజు మది సంధియమందునటు గలంచదం. ద్రోణుడు గాని కర్ణుడు గాని శల్యుడు గాని కురుక్షితినాథుడైన దుర్యోధనుడు గాని దుశ్శాసనుడు గాని వికృతిలో పెట్టారు కావాలని వాడి పదం, వికృతిగానే ఉండాలి వాడు చేసేవన్నీ వికృత చేష్టలు, ఎందుకంటే దుస్ససేనుడు అన్నారు తిక్కన గారు. ద్రౌణియు ద్రోణుని కుమారుడు ద్రౌణి అశ్వత్థామ గాని బాల్యకుడు అశ్వత్థామ అందరిలోకి యువకుడు లాంటి వాడు, అర్జునుడు వయస్సు వాడు, ఇంకా చిన్నవాడు కూడా, బాల్యకుడు సరే శంతనుడు వయస్సు వాడు, భీష్ముడితో సమానమైన వయస్సు కనీసం, భీష్ముడి కంటే ఇంకా పెద్ద. ఆ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ బడిరా వడలిట్లు చురుక్కుమన్న ఈ బాణములు అర్జునాత్మజునివా, నేను బాణాలు వేస్తూ ఉంటే చురుక్ చురుక్ చురుక్కు మన ఇవిటిరా ఇలా తగులుతున్నాయి. పచ్చిమిరపకాయలంట, సింమిరపకాయలంటారు, ఎంత ఉంటుంది అమ్మో చురుక్కుమంటుంది, ఇంత మొక్క కొరికితే చాలు మళ్ళీ 3 గంటల పాటు హా అనాల్సిందే, ఇంకా ఇది అంతే. ఆ సింమిరపకాయ బాణాల్లో ఉన్నాయి ఏమిటిరా, ఇవి అర్జునాత్మజునివా అర్జునుడు కొడుకువా, హరపుత్రునివా లేదా శివుడు కుమారుడైన కుమారస్వామివా, కిరీటివా అసలు కంపదీసి అర్జునుడే వేస్తున్నాడా, లేదు స్థాణునివా, లేదు శివుడే వేస్తున్నాడా? ఆ బాణాల ముందు తగలగానే అర్జునుడు కొడుకు కాదురా, శివుడు కొడుకు కుమారస్వామి వేస్తున్నాడు రా దేవసేనాపతి అనుకున్నారట, అలాగే అర్జునుడు పుత్రుడేమో అనుకున్నారట, అలాగే అబ్బా లేదురా బాబు అర్జునుడే వేస్తున్నాడు, లేదురా బాబు శివుడే వేస్తున్నాడు, కుమారస్వామి కాదు శివుడే, అభిమన్యుడు కాదు అర్జునుడే అని సంధియ ముందు నటుడు కదలిచింది. స్థాణునివా అని భావన కలిగేసరికి వీళ్ళు కూడా స్థాణువులు అయిపోతారు అని ఒక్కసారి ఆజ్ఞాపించాడు. ఎవడరా అక్కడ? సారథ యొక్క సుమిత్రుడితో కన్యకార కేతు స్ఫీతంబును ద్విహాయనాశ్వంబును ఒక రథంబును తోడు దిమ్మని చెప్పుము అన్నాడు. చూడండి ఆ రోజుల్లో ఆ రథాలు ఆ గుర్రాలు ఆ వనను ఎలా చూశారు.
ఎవడు రా అక్కడ? ఆ సారథి యొక్క సుమిత్రునితో, అర్జునుని సారథి ఈ యుద్ధం కోసం కృష్ణుడు, మళ్ళీ మామూలుగా ఒక ఆయన ఉంటాడు. ధర్మరాజు సారథి పేరు ధనంజయుడు అంటారు, అతని పేరు ధనంజయుడు. అలాగా ఒక్కొక్క భీముడు సారథి పేరు విశోకుడు, అలాగే అభిమన్యుని సారథి పేరు సుమిత్రుడు. ఏదో కారు డ్రైవర్లాగా అలా అలవాటు పడితే వాళ్ళు సరిగ్గా తీసుకెడతారు ఆ రథాన్ని. అలాగా సారథి యొక్క సుమిత్రులతో రథాన్ని తీసుకురమ్మంటున్నాడు. ఏ రథం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, జెండాది. కన్నికారకేతు స్ఫీతంబును ద్విహాయనాశ్వంబును అగు రథంబును తోడుదెమ్మని చెప్పు. తిరుపతి వెంకటగౌరు పాండవ విజయంలో రాశారు ఈ వచనం. భారతాన్ని చూసే రాశారుగా. కన్నికారకేతు స్ఫీతం, అర్జునుని అభిమన్యుని యొక్క జెండా మీద కన్నికారకేతు ఉంటుంది. కన్నికారం అంటే కొండగోగు పూల చెట్టు. ద్విహాయనాశ్వంబును, రెండేళ్ల వయస్సు కలిగిన గుర్రాలు కట్టిన రథం అన్నాడు. ద్విహాయనం, హాయనం, హాయనం, అబ్దోవత్సరం, ఇవన్నీ సంవత్సరానికి పేర్లు. అది గుర్రానికి ఎప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు వయస్సులో ఉంటే మంచి ఊపి మీద ఉన్నట్లెక్క, మంచి ఉత్సాహంగా ఉన్నట్లెక్క. ఇంకా ఇప్పుడు ధర్మరాజు కుర్రాన్ని దగ్గరికి తీసుకున్నాడు, చూస్తున్నాడు. ఇంత అనుభవం ఉంది యుద్ధకాలానికి. ధర్మరాజు వయస్సు 96 ఏళ్ళు పైన అని చెప్పారు అప్పటి లెక్కల్లో, 96 ఏళ్ళు పైన. సరే, తర్వాత యుద్ధం తర్వాత 32 ఏళ్ళు రాజ్యం చేశాడు ఆయన. సుమారుగా 130 ఏళ్ళు ఆయన బతికాడు. ఈ కుర్రాడికేమో 17-18 ఏళ్ళ వయస్సు లేదు ఇంకా. అందుకే నీ ఒక్కసారి దుఃఖం వచ్చేసింది. ఇలా దగ్గరికి తీసుకుని, నాయన ఈమె అవస్థ వచ్చిందిరా, ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి ఎడుతున్నావురా, తిరుపతి వెంకటకవుల మాటలు వినండి, కరుణరసాన్ని ఎలా పోషిస్తారో మహానుభావులు. కొడుక దగ్గర లేరు మామయును తండ్రియు, ద్రోణుని తోడిపోరు కదగ్గది. దగ్గర లేరు మామయును తండ్రియు, ద్రోణుని తోడిపోరు కాదగ్గది. భార్య గర్భవతి తల్లి సుభద్ర త్వదేక పుత్ర. కుమార, తండ్రి ఎందుకు కన్నీరు పెడుతున్నారు? నేను అర్జునుని కుమారుణ్ణి, మీ వంశానికి వారసుణ్ణి, మీరు ఆనందంగా ఉత్సాహంతో పంపాలి. కన్నీరు పెడుతున్నారు నాన్న, నాన్న ఆ ఉత్సాహమేరా ఈ కన్నీరు తెప్పిస్తుంది. దగ్గర లేరు మామయును తండ్రియు, పంపుతున్నాను, ఆశీర్వదిస్తున్నాను, కానీ నా తపశ్శక్తి మీద నాకు అనుమానం వస్తుందిరా. నేనే వండిరా అర్జునుడు కొడుకుని యుద్ధాన్ని పంపడానికి, నేను పట్టుపడతానేమో అన్న భయంతో కదా. కుమారా, నాకు పట్టుపడిపోయినా పర్వాలేదురా, కానీ మనం ఓడిపోతావరా, ఓడిపోతే ధర్మం ఓడిపోతుంది నాయన. నేను పట్టుపడ్డానికి కానీ దుర్యోధనుడి చేతుల్లో చంపబడ్డానికి కానీ నాకు బాధ లేదురా, కానీ నా పక్షం ఓడిపోతే ధర్మం ఓడిపోతుంది. లోకమంతా ఇంత ధర్మాత్ముడు ధర్మరాజు ఏ నెగ్గలేది, దుర్యోధనుడు నెగ్గాడు అంటే ఆ ధర్మమే నెగ్గుతుందన్నమాట, ఆ ధర్మమే బాగుంటుందన్నమాట అని అనుకుంటారా? మన ప్రాణాలు పోయినా, మనం అవమానాల పాలైనా, మనం ఎక్కడ 1000 కొండల్లో కోణల్లో దాక్కున్నా సరే ధర్మాన్ని గెలిపించాలమ్మా, అందుకని పంపిస్తున్నాను నాయన. కానీ నాకెంత బాధగా ఉందంటే, దగ్గర లేరు మామయును తండ్రియు, ద్రోణుని తోడిపోరు కాదగ్గది, భార్య గర్భవతి తల్లి సుభద్ర త్వదేక పుత్ర. నీ పగ్గ నిరంకుశంబు, నీ పగ్గ నిరంకుశంబు పసిపాపవు పాపులు వారు, పసిపాపవు పాపులు వారు. మేనికి గగ్గురుబాటు పుట్టే కొడుక, నిన్ను యుద్ధము సేయ పంపగన్. మేనికి గగ్గురుబాటు పుట్టే కొడుక, నిన్ను యుద్ధము సేయ పంపగన్. అభిమన్యుడు ఆ కుడి చేతి చూపుడు వేలెత్తి పెద తండ్రి కన్నీళ్లు తుడిచాడు. నాన్న, 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 మా అందరి కన్నీళ్లు తుడవడానికి నువ్వు యుద్ధానికి ఎడుతున్నావురా, నిన్ను గురించి కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి మాకు రావద్దురా. మీ నాన్న వస్తే నేనేం చెప్పమంటావు? ఇంతమంది పెద్దవాళ్ళు ఉండి కుర్రాన్ని పంపించారా, అన్నం తింటున్నారా లేదా? నా కొడుకు కాబట్టి పంపేస్తారా అంటే మేమేం చెప్పమురా? నీ తండ్రికి నువ్వు అంటే పిచ్చి ప్రేమరా. దగ్గర లేను మామయును తండ్రియు, మీ మేనమావ కృష్ణుడు కానీ, మీ నాన్న అర్జునుడు కానీ దగ్గర లేరా? అయిన వాళ్ళు దగ్గరుంటే, ఒక సాహసోపేతమైనటువంటి కార్యం మీద పంపిస్తున్నప్పుడు అయిన వాళ్ళు దగ్గర ఉండాలి. లోకంలో కూడా ఏదో యుద్ధంలోకి మీ సైనికుడు వెడుతూ ఇంటికి ఆ తల్లి ఆశీర్వచనం తీసుకుందుకు వస్తాడు ఒక్కోసారి. అందులో ఒక ఉత్సాహంతో పాటుగా ఒక కన్నీటి పొర ఉందండి, ఎందుకంటే అతను మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. అది పాకిస్తాన్తో యుద్ధం, వాళ్ళు భయంకర కిరాతకులు, శవాన్ని కూడా ఇవ్వని దుర్మార్గులు వాళ్ళు. మోకాళ్ళు చెక్కేసి, కళ్ళు పీకేసి, చెవులు చెక్కేస్తారు.
మన వాళ్ళు వారికి రాజలాంఛన మర్యాదలు చేస్తారు. ఎవరి స్వభావాన్ని ఎవరు మార్చగలరు? అంచేత పాకిస్తాన్తో యుద్ధం అమ్మా అని ఒక సైనికుడు తల్లి ఆశీర్వచనానికి వస్తే ఆ తల్లి ఓ పక్క ఉత్సాహంగా ఆశీర్వదిస్తూనే కొంచెం శంక ఉండదా మనస్సులో? ధర్మరాజు పాత్ర ఇక్కడ ఒక తల్లి పాత్ర, సుభద్ర స్థానంలో ధర్మరాజు ఉన్నాడు. మీరు అలాగ ఆలోచించండి, ధర్మరాజు అర్థం అవుతాడు, లేకపోతే పిరికివాడి కింద కనపడతాడు. ధర్మరాజు పిరికివాడు కాదు, సుభద్ర స్థానంలో ఉన్నాడు ఇక్కడ ధర్మరాజు. కుటుంబానికి మనం పెద్దలం యజమానులు అయినప్పుడు ఒక్కోసారి భార్యగా మారాలి, భర్తగా మారాలి, తల్లిగా మారాలి, సేవకుడుగా మారాలి. మీ మా అన్న మీ మా అన్నమ దగ్గర లేరురా, వాళ్ళు ఉండగా పంపిస్తే ఏదో మీకు మీరు కూడా చూశారు కదయ్యా అనేవాడిని ఒక మాట పోని పోరేమన్నా సామాన్య మీద ద్రోణితోడు పోరు కాదగ్గది. మాకందరికీ విలు విద్య నేర్పిన మహానుభావుడు ఆయన గ్రహించడం అమ్మో, నిగ్రహించడం సాధ్యం కాదురా, బ్రాహ్మణుడు కాదురా, యుద్ధరంగంలో ప్రవేశిస్తే కిరాతుడురా, ఆయన కిరాతుడురా, పిశాచల్లా పట్టుకుంటాడురా జయించే వరకు. అమ్మో భీష్ముడినైనా మనం ఒప్పించచ్చు కానీ ద్రోణాచార్యులను ఒప్పించలేవురా. రజోగుణ ప్రధానమైన బ్రాహ్మణుడు రాయన, చాలా ప్రమాదం నాయన. సామాన్యుడితో యుద్ధం కాదు ఇది. భార్య గర్భవతి, నీ భార్య ఉత్తర నిండు గర్భవతి నాయనా, రేపో మాపో ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఏదైనా జరిగితే ఏమిటి పరిస్థితి? అమ్మాయి తట్టుకోగలదా? 8 నెలల గర్భంతో ఉన్న అమ్మాయి తట్టుకోగలదా? ఏదైనా వార్త వింటే, అసలు నువ్వు యుద్ధానికి వెళుతున్నావన్న వార్తే ఆ అమ్మాయిని చాలా సంక్షోభానికి గురి చేస్తుంది కదా. నువ్వికే 18 ఏళ్ళు లేవు, ఆ అమ్మాయికి ఇంకా 2 ఏళ్ళు చిన్నదినైనా ఎలా తట్టుకుంటుంది? తల్లి సుభద్ర త్వదేక పుత్ర, పోనీ సుభద్రకి వేరే కొడుకులు లేరు నాయన, ఒక కొడుకు కొడుకు కాదు, ఒక కన్ను కన్ను కాదని ఎందుకన్నారు అభిమన్యు నాకు ఇప్పుడు అర్థమవుతోందిరా. ఎలాంటి సాహసాలు చేస్తావు పోనీ, నీ పగ్గె నిరంకుశంబు పోనీ, నువ్వేమన్నా కాస్త రాజీ పడే మనిషివా, పక్కకి తప్పుకునే మనిషివా, నాకు మళ్ళీ కాస్త ప్రమాదం ఉంటే పోనీ ఈ పూటకి ఇంట్లో కూర్చుందాం అని ఆలోచించే మనిషివా అంటే కాదు, నువ్వు ప్రమాదం ఉన్న చోటకి పరిగెట్టుకుని పెడతావురా నాయన, నిన్నేమనాలరా. పగ్గె నిరంకుశంబు పసిపాపవు, పోని ఇంత ప్రజ్ఞ ఉన్నందుకు, ఈ ప్రజ్ఞ ప్రకృతి పగ్గె వికృతి, ఇంత పగ్గ ఉన్నందుకు, ఇంత పంత ఉన్నందుకు నువ్వు పసిపాపవి. మీ అనలాగా ఏమైనా వయస్సా, అనుభవమా, తపస్సా, ఏముందిరా నాయన ఆవేశం తప్ప? నువ్వేమో పసిపాపవి, వాళ్ళు పాపులు రా, పసిపాపల్ని చంపేసే రకాలు రావాళ్ళు. అలాగే ఇక ఇప్పుడు ధర్మరాజు ఆశీర్వదిస్తున్నాడు, వెళ్ళొస్తాను తండ్రికి పెద్ద నాన్నగారు అని కాళ్ళకి దండం పెట్టాడు. ఆడి అన్నడు బొంకని వాడనేని, ధర్మరాజు ఆశీర్వదిస్తున్నాడు. అప్రతిహత వచో విభవుడైన ధర్మరాజు ఆశీర్వచనాన్ని గమనించండి. తిరుపతి వెంకట కవుల ఊహా చాతుర్యం బయటపడుతుంది. ఆడి అన్నడు బొంకని వాడనేని, కుమారా అభిమన్యు నా తపశ్శక్తిని ధారపోసి ఆశీర్వదిస్తున్నాను రా. ఆడి అన్నడు బొంకని వాడనేని, ధార్మికుడనేని, అజాత శత్రువుడనేని, పదుగురు ఒకటయి నింగవయుదురుగాక, నీక విజయంబుసుమి సుభద్రా కుమారా, పదుగురు ఒకటయి నింగవయుదురుగాక, నీక విజయంబుసుమి సుభద్రా కుమారా అనగానే భీముడు 2 చెవులు మూసుకున్నాడు. ఆహా దైవమా, అప్రతిహత వచో విభవుండగు ఈ మహానుభావుని నోట సందిగ్ధార్థంబులు అక్షరంబులు విలువడినవే కదా. అమంగళంబు ప్రతిఘతంబొగుగాక, అమంగళంబు ప్రతిఘతంబొగుగాక, ఆశీర్వచనంబున అమంగళార్థంబు స్ఫురింపరాదని కదా పెద్దలందరూ అన్నాడు భీము. పదుగురు ఒకటయి నింగవయుదురుగాక, నీక విజయంబుసుమి సుభద్రా కుమార, 10 మంది నిన్ను కలిసి మీద పడినా సరే నీకు విజయము కలుగునుగాక. అందులో ఏముంది పైగా, ఆడి అన్నడు బొంకని వాడనేని, నేనెప్పుడు అబద్ధవాడని వాడినైతే, ధార్మికుడనేని ధర్మాన్ని తప్పనవాడనైతే, అజాత శత్రువుడనేని నా మనసులో ఎవరి మీద శత్రుత్వ భావన లేకపోయినట్టయితే, దుర్యోధనుడితో సహా ఎవరు లేరు నా మనసులో, వారికి ఉండొచ్చు. ఈ 3 నిజం, అంటే నేను చెప్పింది నిజం కావాలి, కానీ అభిమన్యుడు పరిస్థితి ఏమిటో మనకు తెలుసు. వచ్చే భాగాలు గుండె చుక్క పట్టుకుని వినాలి. దానికి తగినట్టుగా ఇక్కడ ఎలా రాశారంటే, పదుగురు ఒకటై నింగవ ఎదురుగాక, నీక విజయంబుసుమి సుభద్రా కుమార, 10 మంది వచ్చి నీ మీద పడినా సరే, నీక అంటే నీకే అవధారణార్థకం అంటారు దీన్ని, నీకే విజయం అని అన్నట్టుగా ఉంది. కానీ అమంగళార్థం ఎక్కడ స్ఫురించిందండి? ఆ పాదం విడదీసి చదివితే, పదుగురు ఒకటయి నిన్ గవయుదురుగాక, 10 మంది ఒక్కసారిగా నీ మీద పడుదురుగాక, నీకు అవిజయంబుసుమి సుభద్రా కుమార, నీక విజయంబుట నీక అని ఆపి చదివితే ఒక అర్థం నీకే అని. నీకు అవిజయంబుసుమి, నీకు అవిజయం అని చదివితే అమంగళార్థం, అవధారణార్థకం ఉంటే ఒక అర్థం, ఉత్వసంధి జరిగితే ఒక అర్థం. తెలుగు ఎంత చిత్రమైన భాష, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి.
నీకు అవిజయంబు సుమి, నీకు అపజయము కరుగ్గా కాని ధర్మరాజు స్వయంగా అన్నట్టుగా అనిపించి భీముడు అంటున్నాడు, బాగా అమంగళంబు ప్రతిహత మొగ్గాక, అమంగళంబు ప్రతిహత మొగ్గాక, అప్రతిహత వచో విభవుండకు ఈ మహానుభావుని నోట సందిగ్ధార్థంబులు ఒక అక్షరంబులు విలువడునివే కదా, ఏదంటే అది అయిపోతుంది మా అన్నగారి నోట. అందుకే మేము ఎంతంతా ఈయన మీద కోపంగా ఉన్నాయని కోపడం, కోపంలో ఏదైనా అంటే చచ్చినట్టే మేము. అందుకని ఆయన మాటే వింటాను, చివరి కోపం వచ్చి ఏమంటాడో భూమండలం అంతా దగ్ధం అవుతుంది అంటే అయి తీరుతుంది నాకు తెలుసు. అందుకని మేము ఆయన కోపం రానియ్యం, చివరికి మా వాదనలు ఎలా ఉన్నా ఆయన చెప్పినట్టుగానే వెళ్ళిపోతాం. సందిగ్ధమైన అక్షరార్థాలు సరే, దీని పరిణామాలు ఎలా ఉంటాయో మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు అసలు ఈ నీకేదో జరుగుతుందని శంకించడం ధర్మరాజు పక్కనట్టండి, నిజంగా నీకు జరిగే అవకాశం ఉందని శంకించాడు ఎవరో తెలుసా, సారథి స్వయంగా. అభిమన్యుడు చిన్నవాడు, సారథి చిన్నవాడు కాదు, సుమిత్రుడు, వాడికి 50 ఏళ్ళు, వాడు అతడు అనేక యుద్ధములు ఆరియు తేరిన బుద్ధమూర్తి. అందుకని పోనే అన్నాడు, రథాన్ని పోనిచ్చాడు. కన్నికార కేతు స్ఫీతమును ద్విహాయనాశ్వమును బాగానే ఉంది, కానీ వెళ్ళిపోతూ ఉంటే దూసుకు వెళ్ళిపోతున్నాడు. ద్రోణుడు ఎక్కడున్నాడో అక్కడికి పోను, ఏమిటి ఏమిటి కుర్రాడు ఇంత చేస్తే 17-18 ఏళ్ళు, ద్రోణుడి దగ్గరికి పోనిస్తావు నేరుగా పద్మవ్యూహంలో, ఏ వేసేస్తే ఒక దెబ్బ అని ఒక్కసారి సుమిత్రుడు బాధ్యత గల పెద్ద మనిషిగా హెచ్చరించాడు. శల్యుడు కర్ణుడితో మాట్లాడడం వేరు, సుమిత్రుడు అభిమన్యుడితో మాట్లాడడం వేరు. గమనించండి, బాలుడవు నీవు, కుంభజ ప్రముఖ యోధులు రథిక శ్రేష్ఠులు, బాలుడవు నీవు, కుంభజ ప్రముఖ యోధవరులు, కుంభజ ప్రముఖ సైనిక యోధవరులు, పెక్కురు బవరములను చొచ్చి ఎరుగని నీచేత చచ్చువారుగారు, పెక్కులు బవరములను చొచ్చి ఎరుగని నీచేత చచ్చువారుగారు, బహువిధ సమర కర్కశులు వారు. ఇది బాధ్యత తండ్రి లాంటి వాడిని, సారథిని, నువ్వేం చెబితే చెయ్యాలి, నా బాధ్యత నాకు తెలుసు, కానీ నా బాధ్యత కూడా నాకు తెలుసు, నువ్వు చెప్పినట్టు చేయవలసిన బాధ్యత నాకు తెలుసు, నీకు కాస్త జాగ్రత్త గురించి చెప్పవలసిన బాధ్యత కూడా నాకు తెలుసు. పైగా బాలుడవు నీవు, కుంభజ ప్రముఖ యోధవరులు అప్రతిహతులు, నువ్వు బాలుడు అయ్యా, కుంభజుడు, ద్రోణుడు మొదలైన వాళ్ళు కర్ణుడు, శల్యుడు, కృతవర్మ సామాన్యులు కాదు. పెక్కురు బవరములకు చొచ్చు ఎరుగని నీచేత చచ్చువరుగారు. ఇంకోటి గుర్తుపెట్టుకో, అనుభవం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆకార సదృశ ప్రజ్ఞ, ప్రజ్ఞయా సదృశాగమ, ఆగమై సదృశ ఆరంభక, ఆరంభ సదృశోదయ. దిలీపుని గుణగణాలు వర్ణిస్తూ చెబుతారు. ఆకారానికి తగిన ప్రజ్ఞ ఉండాలి విద్యార్థులు, గుర్తుపెట్టుకోండి. 6 అడుగులు పొడుగుండగానే సరిపోదు, ప్రతివాడు అంటాడు పొడుగే మేకులు పడ్డానికి పనుకొస్తాడు, 10వ తరగతి తప్పేడు అంటాడు, తప్పకూడదు. ఈ ఆకారానికి తగిన ప్రజ్ఞ ఉండాలి. ఏదో పనిలో మన పోను 10వ తరగతి తప్పినా పర్వాలా, నేను ఫలానా పనిలో గొప్పవాణ్ణి, నేను బాగా చేస్తాను అని నిరూపించగలగాలి. నేను మోటార్ మెకానిక్, నన్ను మించిన మెకానిక్ లేడు. నేను బట్టలు దుకుతాను, ఇస్త్రీ చేస్తాను, నన్ను మించిన వాడు లేడు. ఏదో ఒకటి ఏ పని అయినా పర్వాలా, వృత్తుల్ని అవమానించొద్దు, వృత్తులను తక్కువ చేయదు. ప్రతి వృత్తి గొప్పది, ప్రతి వృత్తి మీద 1000 పడగల మీదే ఈ విశ్వం అంతా నిలబడింది. ఆ పనిలో నన్ను మించిన వాడు లేడు. నువ్వు చిన్నవాడు అయ్యా, నీకు ఎక్కువ యుద్ధాలు నువ్వు పాల్గొనలేదు, నీ చేతలు వాళ్ళు చచ్చిపోతారనుకోవడం పొరపాటు. పెక్కురు బవరములకు చుచ్చు ఎరుగురు నీ చేత చచ్చువారు కాదు. ఎక్కువ యుద్ధాలు నువ్వు చేయాలంటే ఎంత నీకు వయస్సున్న ఆకారమున్న ప్రజ్ఞ ముఖ్యం. ప్రజ్ఞతో పాటు సదృశ ఆగమ శాస్త్రజ్ఞానం ముఖ్యం. మనం ఒక రంగంలో గొప్పవాళ్ళు, దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. నేను నిత్యం ఇప్పటికీ రోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు ఒక అరగంట కేటాయించుకుని ఇంట్లో ఉంటే ఇతరులు చేసిన అవధాన పుస్తకాలు చదువుతాను. పరావధాన కవిత్వం అని నా టైం టేబుల్లో, నా ప్రణాళికలో రాసి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, నేను ఇందాక అభిమన్యుడికి అహంకారము లేదు అన్నానంటే ఇంకా లేదు అని అర్థం, రాదు అని నేను చెప్పలేదు. ఇప్పుడు వచ్చింది, నాలో 16 వంతు కూడా చేయడు. ఆ నవ్వుడు నల్ల నవ్వి అతడు అతని గిట్లను, సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు, సారథి సారథిగా ఉండు, వచ్చేసింది మనం వాడికప్పుడే. అది కొంపల మునిగి వ్యవహారం. అది అనవుడు నల్ల నవ్వి అతడు అతని గిట్లను, దేవయుక్తుడై అనికి బలారి వచ్చిన, దేవయుక్తుడై అనికి బలారి వచ్చిన, పురారి గణంబులు దాను వన్నినన్, పురారి గణంబులు దాను వన్నినన్, కినిసి కడంగి క్రీడియును కృష్ణుడు, కినిసి కడంగి క్రీడియును కృష్ణుడు, కృష్ణుడు వచ్చిన, కినిసి కడంగి క్రీడియును కృష్ణుడు తాకిన, నే జయంతు మార్కొనియను చుండుదున్, నే జయంతు మార్కొనియను చుండుదున్, సరకు గొంతుని ద్రోణుని తోడి యోధులన్ పనిరథం. మన ఇక్కడ ఆత్మవిశ్వాసం అహంకారంగా మారిపోయింది, ఇది ప్రమాదకరం. ఇదే అభిమన్యుడి నుంచి మనం నేర్చుకోవాలి, ఇలా ఉండకూడదని నేర్చుకోవాలి. ఆ మాట చూడండి, వాళ్ళెవ్వరూ నాలో 16 వంతు కూడా చేయరు. నీకు 16 ఏళ్ళు వయస్సు లేదా,
ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, అశ్వత్థామని, కృపాచార్యుణ్ణి, శల్యుణ్ణి, కృతవర్మని, బాల్యకుణ్ణి, ఏమిటండి ఈ వేళ్ళు? వేళ్ళు చారట్టేది ఎక్కడదామంటే కాళ్ళు కావాలి. వాళ్ళందరూ నాలో 16 వంతు కూడా చేయరు. మనం ఒక్కోసారి అతిశయోక్తులు ఇలాగే మాట్లాడతామండి, తీసేయి. ఏంటి తీసేయి? వాళ్ళ అనుభవం, వాళ్ళ ప్రజ్ఞ. ఎప్పుడు యువతరం కనీసం ఆ 40 ఏళ్ళు వయస్సు దాటే వరకు నీ అనుభవాల గురించి నువ్వు మాట్లాడు. కానీ ఏమంటున్నాడు అభిమంచుడు? అల్ల నవ్వి ఒక వికృత అట్ట పోవాయా, ఏ పెద్ద విషయమా? అతడు అతనికి ఇట్లను అతనికి అంటున్నట్ట సారథికి, అనుపు దేవయుక్తుడై అనికి బలారి వచ్చిన బలాసురుని చంపినటువంటి దేవేంద్రుడు దేవతలతో సహా ముక్కోటి దేవతలతో సహా యుద్ధానికి వచ్చినా సరే పురహరి గణంబులు దాను వన్నిన శివుడు స్వయంగా భూత ప్రేత పిశాచ గణాతాలతో సహా నంది భృంగి రిటి చండి మొత్తం అందులో కలిపి వచ్చినా సరే వాయిద్యాలతో సహా ఏం పోగరండి, ఏం పోగరండి. ఎక్కడైనా ఉన్నాయి మాటలు. అది కూడా కాదు, ఇంకా అహంకారం ఎక్కడ వచ్చేసిందంటే కినిసి కడంగి క్రీడియును కృష్ణుడు దాకిన తండ్రి. క్రీడి అంటే తండ్రి, కృష్ణుడు అంటే మేనమామ. ఇందాక పద్యంలోనేమో నేను బాగా గోవుల్ని తోలినట్టు తోలి ఏ వృత్తి వాడుకు ఆ వృత్తి పరిభాషలో మాట్లాడినట్టుగా మా మేనమామను ఆనందింపజేస్తా, నాకంటే గోవులు బాగా దూలేవయ్యా అన్నట్టుగా అన్నాడు. అక్కడే కొంచెం తేడా ఉంది మాటలు, అలా అనకూడదు. కానీ అదేదో ఆనందింపజేయడం అన్నాడు కాబట్టి మనం సరిపెట్టుకున్నాం. తండ్రి సంతసిల్లా పర్వాలేదు, ఇది ఇది వాళ్ళు ఆనందించే మాటేనా? మా నాన్న కృష్ణుడు ఇద్దరు కలిసి వచ్చినా సరే పరిగెడ్డం ఖాయం. తండ్రిని అవమానించచ్చండి, మేనమామ పైగా జగన్ మామూలు మేనమామ, మేనమామకు సాటి జగాన గానము అన్నారు తిరుపతి వెంకటకు. జగన్నాథుడు నీకు మేనమామ అన్నాడు, ఎంత అదృష్టం. అంటే ఆ జగన్నాథత్వాన్ని గమనించండి. అభిమన్యుడికి సాయం అందకపోవడం అమ్మ మానవ ప్రయత్న లోపం కాదు, అతనికి అదృష్టం లేదు. కారణం ఆ జగన్నాథుడి మీద ఈయన గారికి భక్తి లేదు, నన్ను మన్నింతురుగాక. ఈ విషయంలో, ఈ భక్తి లేకపోవడం అనే విషయంలో కర్ణుడికి అభిమన్యుడికి తేడా ఏం లేదు. కర్ణుడికి కూడా అందుకే అందలేదు. ఏదో సూర్యుడి మీద కొంచెం గౌరవం ఉందేమో కానీ దైవభక్తి అర్జునుడికి ఉన్నట్టుగా ఆ విశ్వాసం, అచంచలమైన దైవభక్తి ప్రార్థన కర్ణుడు చేయలేదు. అభిమన్యుడు అంతే, చేయకపోగా పోగరం మాటలు. అర్జునుడు కృష్ణుడు అందరూ కలిసి వచ్చినా సరే మొత్తం మధ్య పైగా ఏమిటా, నేను ఇదివరకు పోనీ యుద్ధాలు చేశాను ఎదుర్కొన్నానన్నల్లా, నే జయంతు మార్కొని అనుచుండుదు. నేను ఎప్పుడు మా వాళ్ళతో చెబుతూ ఉంటాను, అర్జునుడు వచ్చినా సరే నేను లెక్క చేయను, కృష్ణుడు వచ్చినా సరే లెక్క చేయనని. అంటే నువ్వు చెప్పిందే ప్రమాణమా? చెప్పింది ఎప్పుడైనా చేశావా? మీకు ప్రాధాన్యాలు చూడండి. ఇంద్రుడిలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ. మాటి మాటికి ప్రతివాడు ఇంద్రుడు వచ్చినా సరే, శివుడు వచ్చినా సరే, నిజంగా శివుడు భూత ప్రాతి పిశాచాలతో అభిమన్యుడు ఏమిటంటే అర్జునుడు తట్టుకోలేడు. అర్జునుడు సంగతి ఏమైంది, కిరాతార్జునేలో మనం చూడలేదా, గడగడలు ఆడాడు, ధనుసు తట్టు కొట్టాడు. ఎందుకు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏదో శివుడు అనుగ్రహించాడు, కానీ శివుడిని ఆయన ఏం జయించలేదు అక్కడ. శివుడు అనుగ్రహించాడు, సంతోషించాడు యుద్ధానికి, పర్వాలేదయ్యా అన్నాడు. పిల్లాడు సంతోషిస్తాడని నువ్వు గెలిచావులే అన్నాడు. ఆ మాట నేను శివుణ్ణి గెలిచానని అర్జునుడే ఎక్కడ చెప్పుకోవడానికి శివు మొహమాట పడతాడే, మరి ఈయనేమిటండి? ఇదే పడికట్టు పదాలు, పరాక్రమ చిహ్నాలు కావు. ఇంకా అనుమానిస్తూనే సారథి ముందుకు పోనిచ్చాడు. మరి ఆయన పని ఆయన చేయాలి కదా, చెప్పారు కదా సారథి పాపం చాలా బాధ్యతగా ఆయన, నేను చెబుతున్నాను నా పని నేను చేస్తాను, నా బాధ్యత నాకు తెలుసు అని, నా బాధ్యత నాకు తెలుసు అన్నాడు రెండోసారి. అంటే నీకు చెప్పాల్సిన బాధ్యత తెలుసు, ఒకవేళ విన్నా వినకపోయినా నీ ఆజ్ఞను అనుసరించాలనే బాధ్యత నాకు తెలుసు. అభిమన్యుడు దేశభక్తుడు, ధర్మభక్తుడు, మనం ప్రతిరోజు తలుచుకోవలసినటువంటి మహావీరుడు. వేళ వీరత్వం లోపించి జడత్వం వ్యాపించిన భారత జాతికి ఆదర్శ పురుషుడు అభిమన్యుడు. అందుకే దూకుడుగా ప్రవేశించాడు. ఆ ప్రవేశాన్ని చూడండి, మెరుగు మెరసినట్లు మెరైచుచున అరదంబు, మెరుగు మెరసినట్లు మెరయంగ నరదంబు, కర్ణికారకేతు కాంతి వెలుగ, కర్ణికారకేతు కాంతి వెలుగ, అంపగముల గురుని నలయించి కడచి ఇంద్రజుని కొడుకు మొగ్గరంబు సొచ్చే అర్జున ఫల్గున పార్థక కిరీటీ శ్వేతవాహన బీభత్సో విజయో జిష్ణు సవ్యసాచి ధనంజయక. నాయనా నీ కొడుకును కాపాడుకు, పిడుగు పడితే అర్జునుడు పేరు తెలుస్తాం, పిడుగు పడినట్టే కౌరవ సైన్యంలో ప్రవేశించాడు. ఇక్కడ మీకు ఒక అపూర్వ రహస్యం నేను చెప్పబోతూ ఉన్నాను, నేను అదృష్టవంతుణ్ణి, ఈ రహస్యాన్ని నా ద్వారా వినిపిస్తున్నందుకు. మెరుగు మెరసినట్లు మెరయంగ నరదంబు, ఒక్కసారి ఆయన ప్రవేశిస్తూ ఉంటేనండి, ఎక్కడి నుంచి ప్రవేశిస్తాడో తెలియక, ఎవరు ప్రవేశిస్తున్నారో తెలియక ఆశ్చర్యపోతున్నారు కురు సైన్యం. అలా ఆలోచిస్తూ ఉండగా అభిమన్యుడు దగ్గరికి వచ్చి, అభిమన్యుడా కురాడా అని ఆలోచించేలోగా ప్రవేశించాడు. ఇది వీరుడి సాహసం. ఇక్కడ నిజంగా సాహసం అవసరమే, అక్కడికి వచ్చా కుదరదు ఇంకా.
అంతకు ముందు ఆలోచించుకోవాలి, కానీ ఇక్కడికి వచ్చాక అభిమన్యుడు చేసిందే సరైంది. పైగా అతను ప్రవేశించిన విధానం ఆ రహస్యం మీకు తెలిస్తే ఔరాభిమన్యుడు అంటారు. బా ఏంటి, ఏం నైపుణ్యం అండి, ఏం యుక్తి అండి, అలా అదే ప్రవేశించే విధానం అదనమాట అర్జునుడు చెప్పింది అంటారు. అర్జునుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు అంటారు, ఆ రహస్యం ఎవడు చెప్పలేదు. ఎక్కడ ఎలా ప్రవేశించాలి, ఎక్కడి నుంచి ప్రవేశించాలి, ఆ రహస్యం ఏమిటి? ఏదో సామెత చెప్పారు, సామెత చెప్పారంటారు, సామెతలు చెప్పరు. అలాగా అర్జునుడు ఆ రహస్యం చెప్పాడు, ప్రవేశించేది బయటకు వచ్చి చెప్పలేదు. అది చెప్పిన రహస్యం ఏమిటి చెప్పండి వదిలి, అది ఇక్కడ తెలుస్తుంది మీకు. మెరుగు మెరసినట్లు మెరయంగా నరథం, ఒక్కసారి చమక్ 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 అని మెరిసింది రథం. ఆ మెరుస్తూ ఉంటే గుడ్లు మిరుమిట్లు గొలిపి వాళ్ళు కళ్ళు తెరిచి చూసేలా కూడా అప్పుడు వచ్చాడు. ఎలా వచ్చాడు రా, ఇదేమిటి ఇలా కాళ్ళలో కాళ్ళు వేళ్లలో వేళ్ళు పెట్టుకుని కన్నికారం స్థానంలో దుర్యోధన మహారాజు ఉండి స్వయంగా ఆ శతపత్రాల పద్మాలలాగా ఒక్కోటి రేకు మీద రేకు, రేకు మీద రేకు ఇలా ఉండగా కాళ్ళలో కాళ్ళు, కాళ్ళలో కాళ్ళు ఉంటే ఎవడు కాళ్ళ మధ్య నుంచి వచ్చాడు రా అని కాదు చూసుకున్నలాగా వాళ్ళ కాళ్ళ మీద తగులుతున్నాయి బాణాలు. మెరుగు మెరసినట్లు మెరయంగ నరదంబు కర్ణికారకేతు కాంతి వెలుగా, ఆ కన్నికార ధ్వజం కొండగోగు పూల చెట్టు యొక్క కాంతికి విరుమిట్లు కొరుకుతున్నాయట. ఆ ఎర్రటి పూలు అంత ప్రతాపాన్ని సూచిస్తాయి. ఆ ఎరుపు అంటే అర్జునుడికి ఇష్టం, కొండగోగు పూలు మరీ పోటీతత్వానికి ప్రతీక, అందుకోసం పెట్టుకున్నాడు. పైగా అంపగముల గురుని అలయించి కడచి, ఒక్కసారి దేవుడే ఆశ్చర్యపోయే విధంగా, ఇప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చాడు రా నేరుగా, నేను పన్నెండు వ్యూహం ఇది నా దగ్గరికి రావాలంటే అర్జునుడు లాంటి వీరుడు వస్తేనే గంట పడుతుంది కనీసం, ఎలా వచ్చేసాడు రా ఈయనేమంటారా అని అంపగముల గురిని దేవుడు తేరుకునేలాగా ధనుస్సు మీదకి బాణం ఎక్కువ పెట్టేలోగా అంపగముల గురుని అలయించి కడచి, అంపగముల బాణ ప్రవాహాలతో వందల వేల లక్షల బాణాలతో ఆ ద్రోణాచార్యుని క్రిందు మీద పడేలా చేసేసి, తల కలగుండు పడేలా చేసి, తల క్రిందులు అయ్యేలా చేసి, అలయించి అలసిపోయేలా చేసి కడచి ఆయన దాటుకుని వెళ్ళిపోతున్నాడు. ఆశ్చర్యం కదా. ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఎలా ప్రవేశించాడు. తిక్కన గారే చెబుతారు ఒక చోట, కాస్త ఆ వచనంలో చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళని ఎక్కువ మంది దృష్టికి వచ్చి ఉండదు. సరే మన దృష్టి కాస్త కవి కవయ క్రాంత దర్శన, మనం కేవలం పౌరాణికులం కాదుగా, కవి స్వయంగా 10,000 పద్యాలు రాసిన వాళ్ళం, మహాకావ్యాలు రాసిన వాళ్ళం కాబట్టి ఆ దృష్టితో చూస్తే అమ్మ బాబు ఇదే రహస్యం. గజవధ ద్వారా ప్రవేశించేట, పద్మవ్యూహంలో ప్రవేశించే రహస్యం అది. గజవధ ద్వారా అంటే యుద్ధంలో ఎప్పుడు రథ గజ తురగ పదాతి బలాలు నాలుగు ఉంటాయి కదండి, ఎప్పుడు రథం వెనకాల గజం అన్నట్టుగా ఏమి ఉండవు ఖచ్చితంగా. ఒక చోట రథాలు ఎక్కువగా ఉంటాయి, ఆ రథాల వెనకాల గజాలు ఉండొచ్చు, గజాల వెనకాల అశ్వాలు ఉండొచ్చు, కానీ ప్రతి రథం పక్కన ఏమి ఎదురుకుండదు. రథాలన్నీ ఓ చోట ఉంటాయి, రథికులు ఓ చోట గజబలం, ఓ చోట అశ్వబలం, ఓ చోట పదాతులు ఎక్కువ మంది ఉంటారు. దానికి నాలుగు రకాల రంగుల్లో ఉన్నాయని వర్ణించారంటే అర్థం ఏమిటి, సైన్యంలో ఎప్పుడు గజయూధం అంతా ఒక చోట, అశ్వాలన్నీ ఒక చోట ఉంటాయి. మళ్ళీ ఇందులో దేనికి దానికి రక్షణ ఉంటుంది. అందులో గజయూధం ఉన్న వైపు నుంచి ప్రవేశించాట. ఎందుకు పద్మవ్యూహంలో అలాగే ప్రవేశించాలి, ఏం అశ్వయూధంలో ప్రవేశిస్తే? వీరులు ఉన్న చోటికి, ముఖ్యంగా ద్రోణాచార్యుడు ఉన్న చోటికి నేరుగా వెళ్ళిపోయి వీరులు ఉన్న సైనికుల మార్గం ద్వారా, ద్రోణాచార్యుడు మధ్యలో ఉంటాడు సుమారుగా వ్యూహకర్త కాబట్టి, ఆయన చేరుకుందుకు గజమార్గం, అశ్వమార్గం, రథమార్గం, సరే కాల్బలం మార్గం అన్నీ ఉంటాయి. కానీ ఏ మార్గం సులువైంది, ఏ మార్గం వీలైంది అంటే గజమార్గం. ఎందుకంటే గజాల శరీరాలు చాలా పెద్దవి, ఒక్క నాలుగు ఏనుగులను కొట్టేస్తే అవి పడిపోతే మూడు ఖాళీ అవుతుంది, ఆ ఖాళీలోంచి దూసుకుపోవచ్చు ఇతరులు కలిసి వచ్చారు. అదే సైనికులను చంపాడు అనుకోండి, ఒకరిని చంపగానే వాడి కాళ్ళలోనే కాళ్ళు ఉన్నాయని చెప్పాంగా, ఒకటి కాళ్ళు ఇలా ఉంటే ఇంకోటి కాళ్ళు ఇలా ఉన్నాయి, అంటే వీడిని కొట్టి వాడు ఊరుకుంటాడా? అక్కడ వెళ్ళడం కష్టం, ఆలస్యం అవుతుంది. పోనీ అశ్వాలు ఉన్న చోటికి వెళ్ళినా అశ్వాలు పరిగెట్టేస్తాయి తొందరగా, ఏనుగులు తొందరగా పరిగెట్టలేవు, స్థూలకాయం ఒబేసిటీ. అర్జునుడు ఏనుగులు ఒబేసిటీ, అశ్వాల ఎలక్ట్రిసిటీ, తొందరగా పరిగెడతాయి. అందుకని అశ్వాలని తొందర పరిగెట్టేస్తాయి, దొరకవు. దొరికే పరిగెట్టే వాటిని కొట్టడం మామూలు వాటిని కట్టుకోవడం కంటే కష్టం. అలాగే రథాలు రథికవరులు ఉన్న చోట, ముఖ్యంగా రథము రథికులు అంటే దుర్యోధనుడు, కర్ణుడు, కృతవర్మ, శల్యుడు, బాల్యకుడు వాళ్ళు ఉంటారు. ముందు వాళ్ళని గెలిస్తే కానీ ముందుకెళ్ళాం. అంచేది ఈ ఉపాయంలో ఎప్పుడు పద్మయూహంలో కాళ్ళలో కాళ్ళు వేళ్లలో వేళ్ళు ఉన్న చోట, గజయూధం ఉన్న చోట నుంచి ప్రవేశించాలి అబ్బాయి ఓడుపుగా అని అర్జునుడు అభిమన్యుడికి చెప్పాడు. అది రహస్యం. సరే అదేదో కొంతవరకు ఎందుకు చెప్పాడు, మిగిలింది అవన్నీ తర్వాత చెప్పు. ఇందులో కృష్ణుడు ప్రమేయం లేదు, మళ్ళీసారి చెబుతున్నా, పరమాత్మను అనవసరంగా నిందించకండి, ఆయనకి ఏమీ తెలియదు ఆ విషయం, ఆయన పట్టించుకోలేదు. ఆయన వాళ్ళ అబ్బాయికి చెప్పాడు ప్రద్యుమ్నుడికి, ఆయనకు తెలుసు. అందుకే ఆ మార్గం నుంచి, గజవధ మార్గం నుంచి ప్రవేశించి, కానీ గ్రౌండ్ ఎక్కువ ఖాళీ అవుతుంది, స్థలం ఖాళీ అవుతుంది, అప్పుడు దూసుకుపోవడం తేలిక. ఇంకొకటి ఇక్కడ ఒక్క మాట నేను చెప్పక తప్పదు, మూల భారతంలో ఉన్నమాట, తిక్కన గారు కూడా ఓ చోట తెలుగు చేశారు, గన్నేరు పూల దండ ధరించి వెళ్ళాట, కరవీర పుష్పమాల ధరించి వెళ్ళాట.
ఈ మహానుభావుడికి ఇది ఒక విచిత్రమైన అభిరుచులు కొన్ని ఉన్నాయి. ఈ కొండగోగు పూల చెట్టు పర్వాలేదు. మూల భారతంలో ఒకచోట కరవీర పుష్పధ్వజం అన్నాడు, కరవీరధ్వజం అన్నాడు, ఈ కన్నికారధ్వజం అనుకోండి. కరవీరం అంటే గన్నేరు, గన్నేరు పూలదండ అశుభం. అలా ప్రవేశించాడు. ఇది మీకు ఒక చిత్రం రూపంలో చూడాలి అంటే కర్ణాటకలో హలేబీడులో హోయసాలేశ్వర స్వామి దేవాలయంలో ఈ అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించేదని శిల్పంగా చెక్కారు. 12వ శతాబ్దంలో చెక్కారు. ఇప్పటికి సుమారుగా 1000 ఏళ్ళు అవుతుంది. ఆ కర్ణాటక వెళ్ళినప్పుడు ఆ హలేబీడు వెళ్ళి ఆ శిల్పాలు చూడండి. ఆ హోయసాలేశ్వర స్వామి దేవాలయంలో శివదర్శనం అవుతుంది. ఇక్కడ ఈ పద్మవ్యూహంలో ప్రవేశిస్తున్న అభిమన్యుడు శిల్పం ఉంది అక్కడ. అది అక్కడ ఆ ప్రవేశించిన విధానం తెలుస్తుంది. ఇక్కడ మనం అభిమన్యుని యొక్క పరాక్రమాన్ని గురించి తిరుపతి వెంకట కవులు రచించిన 100 పంక్తుల వచనాన్ని చెప్పుకోవాలి ఏకధాటిగా. మీరు 100 పేర్లు కౌరవుల పేర్లు కణుపుల మీద ధరించి చెబితే మీరు ఆశ్చర్యపోయి నన్ను ఆశీర్వదించారు. అలాగే 100 పర్వాల పేర్లు చెబితే కూడా అభినందించారు పెద్ద పెద్ద పండితులు కూడా. నేను అదృష్టవంతుణ్ణి. అప్పగించడం కంటే ముందు వారి ఆశీర్వచనం అందుకోగలిగాను. అలాగే ఇవాళ మీరు మరింత ఆశ్చర్యపోయి మరింత ఆనందపడి నన్ను మరింతగా అభినందించి ఆశీర్వదించే విధంగా కించిత్తు స్వార్థంతో 100 పంక్తుల వచనాన్ని ఏకధాటిగా అప్పగిస్తున్నాను. దానికి మీరందరూ మనస్సును సిద్ధం చేసుకుని ఉండండి. ఈ వచనం సందర్భం ఏమిటంటే తిరుపతి వెంకట కవులు దీనికి ఒక సందర్భం కల్పించారు. ఎందుకంటే నాటకంలో అభిమన్యుడు యుద్ధమంతా చూపించాలంటే కష్టం, వేదిక మీద సాధ్యం కాదు, సినిమా కాదు అది, సినిమాలో వేరు. అందుకని పైగా నాటక లక్షణాలు భరతనాట్యం ప్రకారం భరతనాట్య శాస్త్రం ప్రకారం చూపించకూడదు కూడా, ప్రేక్షకులు రెచ్చిపోతారు. అలా చేసేవారు పూర్వం, అందుకే పూర్వం నేరాలు తక్కువ జరిగింది. ఇప్పుడు అన్నీ చూపించడం వల్ల అన్నీ జరుగుతున్నాయి, దాన్ని మరి తెలియాలి. అందుకని ఏం చేశారంటే ధర్మరాజు శిబిరంలో ఉండిపోయినట్టు కరండకుడు అనేటువంటి భటుడు యుద్ధాన్ని చూసి వచ్చి ధర్మరాజుకి వర్ణించి చెప్పినట్టు చెప్పారు. ఆ కరండకుడు పాత్ర వేసి నేను కంఠస్థం చేసి చెప్పేవాడు. మీ చిన్నతనంలో ఆయన చూసి నేను ప్రేరణ పొందాను. అభిమన్యుడు యుద్ధాన్ని గురించి తెలుసుకుంటూ కంగారు పడుతున్నట్టు కరండకుడు అనేటువంటి భటుడు ఆయనకు చెబుతున్నట్టు ఈ వచనాన్ని రచించారు. మీరు వినండి. దేవా చిత్తము దేవర యాన తినుగొని కుమారుండలదంబున ఉదయదంశుమాలి తరంగున ప్రకాశించుచు ఈషత్ కఠినంబును జాకిణాంకితంబును గాని కాండీవి భుజాదండంబును అని భుజార్గళంబున వింటి త్రాడు సంధించి దిగ్గజశ్రవణ బధురీకరణ జనంబుగన్ గుణంబు సారించుచు శంఖంబు పూరించుచు మేమందరము సూచుచుండ అవలీల తమ్మి మొగ్గరము సించి లోన ప్రవేశించి ఏనుంగుల మీది కిందులకు కేసర కిశోరంబు చందంబున పొలిచి ఆచార్య ప్రముఖ యోధవరులపై కురుకుచు రమ్ము నిలువము ఆగుము ఎవడు రా నీవా నేను వాడు వీడనుచు వడలెరుంగక ప్రేలుచు వాడు వీడనుచు వడలెరుంగక ప్రేలుచు మంటల లోబడు శలభంబుల మాదిరి నెదురు పదాతుల కసిమసంగి ఒక్కొక్క తూపునకు కుదురు కుదురుగా పరిమార్చుచు విజృంభింప దుర్యోధనుండు సూచి నలుదశలా అగ్నిదెరుకున్న శుష్క శరవణంబు భాతి పలుచున ఎగుచున్న తన సేన దురవస్థకు మండిపడుచు వచ్చి కుమారం దాకే అత్తరి ద్రోణుండు ఎలుంగెత్తి ఓ ధరాధిపతులారా అభిమన్యు కుమారుండు కురునాథం దాకుచుండ ఊరక చూచుచుండెదరేమి అతడు పసివాడనుకుంటురేమో అర్జునాత్మజుడుచుడి అని తన రథమతని మీదికి దోహలింప అశ్వత్థామ కృప దుశ్శాసన కర్ణ శల్య కృతవర్మ పౌరవ శల భూరిశ్రవ ప్రభుతులు చుట్టుముట్టిరి అంతట సుభద్రానందనుండు తన సుందర వదన అరవిందంబుర గంధంబు జిందింపరొక్క చిరునవ్వు నవ్వి తేలుకుట్టినా ఒడల్లా చురుక్కుమనట్లు ఒక్కొక్క బాణంబున యోధవరుల నాటించి విశేషించి ద్రోణుని పదునేను నారసంబుల నీరసంపడజేసి అట్టి ఎడ ద్రోణుండు వెల్లదనంబు చిరునగవుగను కన్నీరు ఆనంద బాష్పంబులగను పరిణమింప బాపురే కిరీటినందన మాకుందగిన సత్కారంబు గావించితివి అని బొగ్గున మండు కాయంబున అపాదమస్తకంబు సవరించుకొని చూండ వృషభంబు పేదుముకు బాల వ్యాఘ్రంబు పోలిక మన కుమారుండు కురురాజు పైకి గయిచుండ అశ్వకేశ్వరుండ అడ్డుబడియే అడ్డంబు బడి తరువాత నవ్వు దేవా రథ అశ్వసూత కేతనంబులతో అతని తల భూతలంబునకు బలి ఇచ్చి కన్నుని పైకి దుమికి వాని కౌశంబు నావల నుండి ఈవలకి దూసిపోనేసి అతని సహోదరుని పైంబడి కసిమసంగిన దుర్యోధనాథులు వెన్ను చూపరి శల్యుండు మూర్ఛిల్లిన అతనికి తోడుపడవచ్చి అతని అనుజుండు మడిసే ఒడిసే ఇట్లు మహాసంవర్త సమయ సోలపాణింగిణి చేయుచు ఏనుంగుల నుచ్చిపోనేయుచు అరదంబుల గూల్చుచు కేతనంబుల రాల్చుచు అయ్యంబుల పిండి చేయుచు పదాతుల మేరులు నెత్తుడి కాలువలను దేల్చుచు పీనుగు పెంటలుగా చేసిన
చిక్కుబడియు, చీకాకుబడియు, గగ్గోలుబడియు, కలంగియు, వెరచరచియు, మూర్ఛుల్లియు, పరవశం వేది దీన దశించిందిన కురుసైన్యము చూచి దుశ్శాసనుండు ఆచార్యుండు పొల్లవాడ నీవు పాండవ పక్షపాతివి అని దూరుచు అభిమన్యుని దుశ్శాసనుండి ఎదుర్కొన నాటి సభలోని దౌర్జన్యం బొగ్గడించి విక్రమించి మించి ప్రాణమాత్రావశేషం చేసి పారగొట్టి అప్పటి మన కుమారుని పరాక్రమ ధాటికి కర్ణుని కుమారుండగు వృషసేనుండు రథంపుపై నొరగే దుర్యోధన కుమారుండగు లక్ష్మణుండి ఎదుర్కొన ద్రోణాదుల సమక్షంబున ప్రతిజ్ఞాపూర్వకంబుగా యమాలయంబున కనిపే పెదప బృహద్బలుండు సమసే అశ్వంతకుండు చదిసే ఈ రీతి ప్రళయకాల వారి వాహ చెటుల నిర్ఘోష తుల్యంబుగా మ్రోయు కోదండ మండలంబు నడుమ నుండి వెడలు బెడు బెడుదంపు బిడుగుటంపర సహింపక కురుసేన చెల్లా చెదర ఎనుగ్గునోసై వంచ బంగాళమై వెదర ఆర్య మన కుమార కంఠీరవంబునకు యుద్ధంబునం తనివి తీరక అత శేషంబుకు దళంబును వెనుదగిలి కసిమసంగి నెత్తుడి కాలువులు అనేక వైతులని ప్రవాహంబుల పొరనింప మింట మంటలు గురియు మార్తాండునకు తోడీ వెలుంగుచు ద్రోణుడిపైకి రథంబు దోలి పెద్ద ఎలుంగున తాతా అర్జునుడు సమరభూమికి రాకుండినా అని అవకాశముంచుకొని మా మహారాజు గారిని జరపట్టి కురుపతి ముంగల పెట్టేదనని కదా బీరంబులాడెతివి ఇదిగో నేనే అవకాశంబు లేకుండా మీరందరూ చూచుచుండ ఇదిగో నేనే అవకాశంబు లేకుండా మీరందరూ చూచుచుండ ఈ మహారాజుని జరపట్టి మా పెద్ద తండ్రి గారి యుద్ధ నిలబెట్టేదను అని పలికి బిబ్బులు ఓలి మల్ల కురురాజు పైన గవిసి అంతటా మద్ర రాకుమారుండగు రుక్మరథుండు రాజుతోనేమో ప్రగల్భము పలికి ఇతను బాణంబులతోడ నేపట్టువాడనని విక్రమించి ఒక్కింతనా మడిసే ఓడిసే మరియు ననేకులకు రాజపుత్రుడు అకమకమికతో తమ తమ నామాదులు ఉగ్గడించుచు ఎదుర్కొని ప్రాణంబులను కోల్పోయిరి తరువాతనో దేవ దుశ్శాసనుని తనయుండు మిట్ట మధ్యాహ్నమున మూడవ మార్తాండుని పోలె వెలుంగుచు మండిపడుచు వచ్చి పెద తండ్రి కుమారుని గడ్డుబడి అడ్డంబుబడి వారిరువురు రథంబులు దిగి కేశాకేశి బాగాబాగి ముష్టా ముష్టి తలాతలి ముఖ్యాంగంబుల పరాపరంబులు కానరాకుండా సరాసరిగా పోరాడుచుండ అందరకం చూడ వేడుకయ్యే ఇట్లు కొంతబడిన యుద్ధంబు సలిపి ఆ పాండవ కౌరవ రాకుమారులు తమ తమ అరదంబుల మీదకి ఎగిసి పరస్పర విముక్త శరంబులు అంబర మార్గంబున నా తుత్తునీయులు గావించుగొనుసు జగడంబు చేయుచుండ అపరాహ్నంబగుడు అట్టుడు తిరుగు కవ్యాద పటలంబునకు అట్టుడు తిరుగు కవ్యాద పటలంబునకు శత్రుంజయ సూర్యభాస మేఘవేగ సువర్చంద్రకేతు ప్రభుతుల మాంసఖండంబులు ఫలాహారంబులు గను శోణితంబు పానీయంబు గను ఉపయోగింపబడి ఇట్టుల ఏకవీరుండు నిరోధంబుగా విజృంభించడం చూచి సహింపనేరక కర్ణుండు రాజుతో యోజించి ఆచార్యునొద్దకు వచ్చి కుంభ సంభవ ఇది ఏమి చోద్యము పిల్ల పిడుగు మన పాలిటికి బల్లల పిడుగయ్యే దేవర ఇవ్వరుసమిన్నకుంటుట కన్నా ధర్మం ఉన్నదే అని అనేక ప్రకారంబులను ప్రార్థించిన కొంతబడినేమియు అనక ఆతండు ఇట్లో విల్లుధునిమి విరధుం చేసిన గాని ఈతని పరాక్షుండేనయో ఇప్పుడు ఎదిరింపంజారడు అని ఉత్తరం ఇచ్చి పెదప ఆ దుష్ట చతుష్టయంబు రణక్షేత్రంబున ఒక ప్రక్కకుంజేరి ఏదియో 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 యోజింపొందుడంగి నేను ఎంతయూ దేవరకు విన్నవించుటకై వచ్చితిని స్వస్తి మహారాజా స్వస్తి ఇదండి వచనం మీరు గరికిపాటి నరసింహారావు అనేటువంటి సహస్రావధాని దీన్ని అప్పగించినందుకు ఆశ్చర్యపోవచ్చు కానీ నేను ఆశ్చర్యపోను నా మీద నమ్మకం కాదు నాకంటే చాలా తక్కువ స్థాయి మనిషి దీన్ని నా చిన్నతనంలో అప్పగించడం నేను చూశాను చిటికైన వీరరాఘవులని ఆ హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడు వేసేవాడు కురుక్షేత్రం నాటకంలో అర్జునుడు వేసేవాడు ఒక్కోసారి ఈ కరండకుడు పాత్ర వేసేవాడు ప్రత్యేకం ఇది ఆయన అప్పగించగలడు గొల్లవులు గొల్లలు వాళ్ళు గొల్లని సాహిత్య విద్య అని మన సమాజం ఆక్షేపించింది నన్ను క్షమింతురుగాక గొల్లలందరూ క్షమింతురుగాక ఈ సంస్కృతి మీ మీద వేసిన బాణానికి హిందూ సంస్కృతికి ప్రతినిధిగా నన్ను మన్నించండి ఏం తప్పు లేదు అవమానమే జరిగింది తప్పది గొల్లడు గొల్లవాడు ఈ మొత్తం 100 పంక్తుల వచనాన్ని వేదిక మీద ఏకధాటికి అభినయంతో చెప్పేవాడు ఇంకా అతని ముందు నేను తక్కువే నాకేం మొహమాటం లేదు ఒప్పుకోవడానికి ప్రతిభ ఒక కులంలో ఉండదు ఒక మతంలో ఉండదు ఒక ప్రాంతంలో ఉండదు ప్రతిభ భగవత్ స్వరూపం యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవవా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం ఆ ప్రతిభ ఈనాడు నా పరమ అవడానికి కారణమైన నా తల్లిదండ్రులకు నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను ఇది నిజానికి మా నాన్నగారు మా తాతగారి నుంచి వచ్చిన ప్రతిభ తల్లి శిక్షణ కూడా కాదు ఇది తండ్రి రక్షణ మా నాన్నగారు అవధాని మా తాతగారు ఘనపాటి గరికపాటి సుబ్బావధాన గారిని ఆయన తలకిందుల ఘనపాటి అని పేరు
అందుకని నీ ఇంట్లో పుట్టిన పుణ్యం అయ్యా ఈ ధారణ. వంటన్ బట్టగలేదు భాష చేసిన మహోద్యోగంబు శూన్యంబ ఏ తంటాలుంబడలేదు వ్యాకరణ గంధం వంటగానొంటికిన్ పంటల్ వండును తెలుగు నేలలను కావ్యాలు చూడనేలేదు. నీ ఇంటన్ పుట్టిన భాగ్యం ఒక్కటే తండ్రి, నీ ఇంటన్ పుట్టిన భాగ్యం ఒక్కటే తండ్రి, నన్ను కాపాడడిన్. పిచ్చి పిచ్చిగా గణములు గుచ్చుచుండ కూటిగా గుడ్డకాయని పొణిగినావు, కోటికొక్కని చేసి నీ కొడుకును ఆంధ్రపద్యమని చెప్పగా కానబడవు తండ్రి. ఆయత దేహమున్ గడచున ఆయత కీర్తికి ధైర్య సూర్యనారాయణమూర్తికిన్ పర సహాయము గోరని ధైర్య సూర్యనారాయణమూర్తికిన్ నన్నుకు రమ్మని మృక్కెదా చిత్తవీధికిన్. ఎంతోమంది అభిమానులు, ఏమండి ఎప్పుడు మీ అమ్మగారి గురించి అలా చెప్పారు, మీ నాన్నగారి గురించి చెప్పలేదు అనేది ఈ పద్య వర్షాన్ని విని ఆనందించండి. నాలుగెకరాల భూమియును తండ్రి నీ రుణం ఎలా తీర్చుకోనయ్యా, నాలుగెకరాల భూమియును నాలుగు దిశలు గిరిగీసినట్లుగా వెలుగుచునున్న బట్టతల పెన్నిధిగా దయచేసినావు. మా నలుగురు అన్నదమ్ములకు నాపై ప్రేమరవంత ఎక్కువై కలగగజేసినావు జనక, అవధాన కళానుబంధముల్ ఆజానుబాహు రూపమా పూజారత జీవనమ్మా పూతమనమ్మా ఆజన్మ వేద మంత్రమా చేజారిన తండ్రి నాకు శేషల నిడుమా, ఆ తండ్రికి నమస్కారం చేస్తూ ఈ ధారణని ఆ తండ్రికి సమర్పణ చేస్తూ ఉన్నాను. వీరందరూ అభిమానులే, నా మెడలో దండలు వేస్తారు తెలుసు, కానీ ఈ దండలు గని సంతసించుటకు నీవే లేవు. నీ ఉన్న చోవే దండంబులు వేయున్న బలము విన్వీధిలో బోధువై ఈ దృశ్యంబులు చూచుచుందువని నిన్నేనెంతు వేదమ్ములన్నీ దమ్మున్ మరి నాకు నిమ్ము జనక, నిర్వాణ గర్వాత్మ నిర్వాణ సూర్యాత్మక నీ వేదమ్ముల నీదమ్మున్ మరి నాకు నిమ్ము జనక నిర్వాణ పర్వాకృతి అని మా నాన్నగారికి ధారణ అంకితం చేస్తూ ఉన్నాం. మా చిటికన వీరరాఘవులు గారికి కూడా అంకితం చేస్తూ ఉన్నాం. ఇది తిరుపతి వెంకట కవులు యొక్క వచనం. ఎంత అద్భుతమైనదండి. ఇక దీంట్లో ఉండే విశేషాలు అభిమన్యున పరాక్రమం పరిశీలిద్దాం. దేవా చిత్తము దేవర ఆనతినుగొని కుమారుండు అరదంబన ఉదయదంశుమారి తరంగున ప్రకాశించుచు. ధర్మరాజు అనుజ్ఞ తీసుకుని అభిమన్యుడు రథం ఎక్కగానే ఉదయదంశుమారి తరంగున బాలసూర్యుళ్లా ప్రకాశిస్తున్నట్ట. ఈషత్ కఠినంబును జా కిణాంకితంబును గాని గాంధీవి భుజాదండంబును బోని భుజార్గళంబున వింటిత్రాడు సంధించి. ఆ వెళ్ళేటువంటి ప్రయాణ దశలో ఇంకా ధనుస్సు తీసి ఎక్కువ పెట్టాల, ధనుస్సు తగిలించుకుంటారుగా భుజానికి. ఆ తగిలించుకున్నప్పుడు అతని ఈ భుజదండం ఎలా ఉందంటే ఈషత్ కఠినంబును, కొంచెం కాస్త ముదురుతనం వచ్చింది అప్పుడే, ఎంత లేత వయస్సు కదా. ఈషత్ కఠినంబును వాళ్ళ మాట చూడు, కొంచెం మృదు కొంచెం కఠినం అవుతుంది, కాస్త పెంకు దేరుతుంది అన్నమాట, కాస్త ముదురుతుంది. ఇంకా జాకిణాంకితంబును కాదు, అంటే ఇక్కడ తరచుగా ధనుస్సు తగిలించుకోవడం వల్ల ఆ వింటి నారి అస్తమానం ఇక్కడ తగులుతూ ఉండడం వల్ల ఆ రాపిడికి ఇక్కడ ఒరుసుకున్నట్టుగా కాస్త కాయగట్టినట్టుగా అవుతుంది, కాయలు కాస్తూ ఉంటాయి. ఇంకా అంత కాలేదు, ఎందుకంటే అన్ని యుద్ధాల్లో అభిమన్యుడు పాల్గొనలేదు. ఆయన చెప్పాడు స్పష్టంగా, పెక్కురు బవరములకు చొచ్చిన వారు నీ చేత చచ్చువారు గారు కౌరవ యూతులు. బాగా యుద్ధాల్లో పాల్గొంటే ఈ ఒంటి నిండా కాయలు కాస్తాయి. అభిమన్యుడికి అర్జునుడికి భీముడికి వాళ్ళందరికీ అలాగే ఉంటాయి. అంటే ఇంకా అభిమన్యుడి యొక్క మూపు కాయలు గాయల, ఈషత్ కఠినము జా కిణాంకితమ్ములు కాదు, ఈ వింటి త్రాడి గుర్తులు దాని మీద లేవు. గాంధీ విభుజాదండమ్మును పోని భుజార్గడ అయినప్పటికి కూడా అర్జునుని యొక్క భుజాదండం ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంది. ఆ భుజార్గడ మన వింటి త్రాడు సంధించి దానికి సరిగ్గా ఈ విల్లు ఇలా తగిలించుకున్నాడు, ఈ తాడు వెనకాలకి విల్లు ముందుకుండేలా ఇలా పట్టుకున్నాడు. అప్పుడు కదా కాస్త ముందుకెళ్ళదు, అక్కడికి వెళ్ళాక ఇంకా తీస్తారు విజృంభిస్తారు. అవింటి త్రాడు సంధించి అప్పుడు ఒక్కసారి శంఖాన్ని మోగించాడు. ఆ వింటి త్రాడు ఒక్కసారి ఇలా తీసి ఠం 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 అని భీషణ నినాదం చేశాడు. అది ఎలా ఉంది అంటే దిగ్గజ శ్రవణ భీషణ దిగ్గజశ్రవణ బదిరీకరణ జనంబుగాని గుణంబు సారించుచు. ఆ వింటి నారి ఒక్కసారి ఠం ఠం ఠమ్మును భీషణ ధ్వనుల వింటన్నారి సారించి అని సారించేసరికి దిగ్గజాల యొక్క దిగ్గజాలుగా ఉండేటువంటి ఏనుగులు ఉన్నాయే, వామనము కుముదము అంజనము ఐరావతము పుండరేకము, వీటికి కూడా ఒక్కసారిగా బదిరీకరణ చణంబుగన్ గుణంబు సారించుచు. చెవుడు వచ్చిందట, అమ్మబాబు ఇంత శబ్దం ఆ ధనుష్టంకారం ఎలా ఉందా.
అప్పుడు శంఖంబు పూరించుచు. అప్పుడు ఒక్కసారిగా ఠమ్ 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 అని ఎలా మోగించి ఒక్కసారి శంఖం పూరించేసరికి అప్పటికే అసలు ఆ ఊపిక తట్టుకోలేక ఎవరు వస్తున్నారా అని అనుమానంతో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక్కసారిగా మేమందరము సూచుచుండ అవలీలగా తమ్మి మొగ్గరము సించి లోన ప్రవేశించి, అంటే యుద్ధం చూసిన వీరుడే వచ్చి చెబుతున్నాడు. అంటే ఈయన చూసి వచ్చిన యుద్ధాన్ని చెబుతున్నాడు కాబట్టి తర్వాత జరిగేది చెప్పడు. వాళ్ళందరూ ఆలోచించుకుంటూ ఉన్నారు, దుష్ట చతుష్టయమంతా యుద్ధంలో పక్కకి చేరారు. వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉండగా నేను అవకాశంలో నేను ఇక్కడికి వచ్చి మీకు ఈ చెబుదామని వచ్చాను అన్నాడు. అంత ఔచిత్యంగా తిరుపతి వెంకటకు నడిపించారు. ఇందులో కొంచెమే అనౌచిత్యం, కొంచెం ఇబ్బంది ఏమిటి అంటే ధర్మరాజు యుద్ధంలో పాల్గొన్నాడు, ఆయన ఏమి పిరిగివాడుగా ఉండి ద్రౌపదీ శిబిరంలో లేడు అక్కడ. కానీ మరి యుద్ధ వార్తలు చెప్పించడానికి ఒకరు ఉండాలి, అడగడానికి ఒకరు ఉండాలి, చెప్పడానికి ఒకరు ఉండాలి కూడా అంతకి ఇంతకంటే సందర్భం లేక వారు అలా చేశారు. నిజానికి ఆ యుద్ధం చేసినప్పుడు ఆ ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు అటుపక్క నుంచి సాయం వెళదామని చూశారు. ఆయన ఖాళీ చేసిన గజమార్గం ద్వారా వెళదామని చూశారు. కానీ అక్కడ సైంధవుడు అడ్డుపడ్డాడు, అది మనకి తెలుసున్నది. తర్వాత ఆ ప్రసక్తి వస్తుంది. కానీ ఇక్కడ నాటకీయత కోసం చేసిన కల్పించిన సన్నివేశం. మేమందరము సూచిస్తుండ అవలీల తమ్మి మొగ్గరము సించి లోన ప్రవేశించి, ఇది వచనం రాసే విధానం. ఆ సించి సించి ఒకటి ప్రవేశించిలో సించి, ఒకటి మామూలుగా సించి గసరదవాదేశం వచ్చి సించి అయింది. ఆ ప్రవేశించిన విధానము తమ్మి మొగ్గర, తమ్మి మొగ్గరము తెలుగు మాట, తమ్మి అంటే పద్మం, మొగ్గరం అంటే వ్యూహం, పద్మ వ్యూహం అనడానికి తెలుగు మాట, దాన్ని చక్ర వ్యూహం అని కూడా అంటారు. ఆ తమ్మి మొగ్గరము సించింది, లోన ప్రవేశించింది తెలియదు, అందుకే సించి లోన ప్రవేశించి అని రాశారు. ఆ వచనం అలా రాయ, వచన కవిత్వం అంటే అది, ఆ స్ఫురణ కలగాలి. అప్పుడు లోపల ఉన్నాడయా, ఏనుగుల మీద కిందుముకు కేసర కిశోరంబు చందమ్మును పొలిచి, ఏనుగులను చూడగానే సింహపిల్ల విజృంభించినట్టుగా విజృంభించాట. ఉత్సాహం ఉండవలసింది అది వీరుడికి. ఆచార్య ప్రముఖ యోధవరులను చూచి, ఆచార్య ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, కృపుడు, కృతవర్మ మొదలైన వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళాడు. ఇక ఎదురాట, ఇది దండాట, ఇది దండయాత్ర. ఎంత రక్షించుకోవడం కాదు, తనను తాను రక్షించుకోవడం కాదు, వాళ్ళ బాణాల నుంచి రక్షించుకోవడం కాదు, వాళ్ళ మీద ఎదురుదాడు చేశాడు. మీరే రక్షించుకోండి ఆయన, నన్ను నేను రక్షించుకోవడం ఏంటి ఇది. అక్కడ సైనికుల యొక్క మాటలు ఎలా వినపడుతున్నాయి, అభిమన్యుల మాటలు కావు. ఈయన అలా అంత దూకుడుగా వెళ్ళిపోయేసరికి రమ్ము అనేవాడు ఒకడు, నిలువుము, ఆగుము, ఎవడు రా, నీవా, నేను, వాడు, వీడు, ఇలా మాట్లాడుతున్నట్టు అన్నారు. ఓ కుర్రాడు వచ్చాడులేవా, కుర్రాడులాగే ఉంటాడు చూసుకో, దెబ్బ కుర్రదెబ్బ అని వీడు, కుర్రదెబ్బేడు వాచిపోయింది ఇంకొకడు, రకరకాలుగా ఈ మాటలన్నీ అంటున్న వాళ్ళు. ఆ సైనికులు ఎలా ఉన్నారు, మంటల లోబడు శలభంబల మాదిరి ఎదురు పదాతుల కసిమ సంగి. అభిమన్యుణ్ణి ఆ సమయంలో ఎదుర్కొన్నవాడు సామాన్య సైనికుడైనా సర్వోత్తమ నాయకుడైనా ఎవడైనా సరే మంటల్లోబడిన మిడతల మాడిపోయాడు. ఒక్కొక్క భయంకర స్వరూపం ఒక్కోసారి వీరుడు అలా ఉంటుంది. ఆ సమయంలో రుద్రుడు వచ్చినా నిలబడాడు అతను అహంకారంతోనే అన్నప్పటికీ, నిజంగా ఇంత ఊపులో ఉన్నప్పుడు శివుడు వచ్చినా తట్టుకోవడం కష్టమైనట్టుగా ఉంటుంది. ఏదో మాయా యుద్ధం చేసి తట్టుకోవాలి, కానీ మామూలు యుద్ధం చేసి తట్టుకోవడం కష్టమే. అలా చేసి ఒక్కొక్క తూపునకు కుదురు కుదురుగా పరిమార్చుచూ విజృంభింప. అలా ఉండేటువంటి వాడు ఒక బాణానికి కుదురు కుదురు అంటే ఏమిటి, ఒక పది మందికో బాణం, పది మందికో బాణం, పది మందికో బాణం, ఒకడికి పది బాణాలు వేసే ఖాళీ లేదానికి పది మందికో బాణం. అలా మొత్తం మంచి మంచి విస్తట్లో బాగా వడ్డించాడు. అలా చంపుకుంటూ వెళ్ళేటువంటి సామాన్యమైన యుద్ధం కాదు. అది చూసి దుర్యోధనుడు నలుదశలా అగ్నిదొరకున్న శుష్క శర్వణంబు భాతి పరుచున యగుచున్న తన తన సేన దుర్వస్థకు మండిపడుచు. నాలుగు వైపులా అగ్ని ఒక్కసారిగా చుట్టుముట్టినట్టయితే మధ్యలో ఉన్నటువంటి రెల్లు గడ్డి దుబ్బులు లేదా ఓ గడ్డి మోపు, ఇంక దాని పరిస్థితి ఏమిటి? అలా ఉంది కురుసైన్యం పరిస్థితి. చుట్టుముట్టిన వాడు ఒక్కడే, ఆయన ఒక దిశ నుంచే వస్తున్నాడు, నాలుగు దిశలైతే రాలేడు కదా, అవసరమైతే మండలాకారంలో తిరుగుతాడు. అలా తిరిగేసరికి మొత్తం కురుసైన్యం పరిస్థితి ఎలా ఉంది, నాలుగు వైపులా అగ్ని ముట్టుకుని మధ్యలో ఉన్న గడ్డి మేట్లో ఉందిటే అలా అయిపోతుంది, మాడిపోతుంది. మండిపడుచు కుమారుని దాకి ఆ చూద్దాం అని దుర్యోధనుడు వచ్చి తాకేసరికి అప్పుడు ద్రోణుడికి భయం వేసింది. అమ్మ బాబో, ఇప్పుడు ధర్మరాజు పట్టుబడితే మొత్తం సైన్యం ఓడిపోయినట్టు ఎలా ఉంటుందో, ఇక్కడంతే కదా మరి దుర్యోధనుడు కనుక పొరపాటున అభిమన్యుడి చేతుల్లో చనిపోతే ఇక మళ్ళీ యుద్ధం చేయవలసిన అవసరం లేదు ఇంకా. అందుకని రాజును కాపాడుకోవడం బాధ్యత, చదరంగం అట్లాగే రాజును, రాజు బంధితులు కాకూడదు, రాజు బంధింపబడేవరకే ఆట. అందుకని వెంటనే ద్రోణాచార్యుడు దుర్యోధనుడు అభిమన్యుని ఎదుర్కోగలడు కదా అనుకోలేదు, కష్టం మనవాడు గురికే మాట్లాడతాడు కానీ అభిమన్యుని ఎదుర్కోవడం కష్టం. ఎందుకంటే వాడు పరాక్రమిస్తే కృష్ణార్జునుల కంటే కూడా ఒకటిన్నర రెట్లు ఎక్కువే. అందుకనే ఓ ధనాధిపతులారా, అభిమన్యుడు కురునాథుని దాకుచుండ చూచుచుండెదరేమి, ఊరక చూచుచుండెదరేమి, వాడు అతడు పసివాడు అనుకుంటురేమో, అర్జునాత్మజుడుసుడి ఏమయ్యా మీరంతా చూస్తారేమిటి, వెళ్ళండి. సాధారణంగా మహారాజు యుద్ధానికి ఎడుతుంటే మిగిలిన వాళ్ళు
ముందుకు వెళ్ళారు. ఎందుకంటే తోడొస్తే అంటే నువ్వు నాకు తోడొచ్చే అంత గొప్పవాడవా, నీ స్థితి ఏంటి అసలు, సైన్యంలో నీ పరిస్థితి, నీ ర్యాంక్ ఏంటి అంటాడు. అలాంటి వాడు దుర్యోధనుడు ఎలాంటి వాడు అంటే ఏమన్నా కూడా తీరా వస్తే నువ్వు మమ్మల్ని రక్షిస్తే అక్కడ వెళ్ళండి అంటాడు. అలాగే రాకపోతే తెలీదా అంటాడు. అందుకే పాప సేనాధిపతిగా బాధ్యత కాబట్టి ఓ ధనాధిపతులారా ఉరక చూచుచుండెదిరేమి అభిమన్యుండు కురునాథుని ఎదురించుచుండ. అతడు పసివాడు అనుకుంటురేమో, చిన్నపిల్లాడు కదా పర్వాలేదులే, దుర్యోధనుడు కొట్టేస్తాడు అనుకుంటున్నారేమో. అర్జునాత్మజుడుసుడి పసివాడే కానీ ఆధారకాలు చూడండి, ఆయన సన్ ఆఫ్ అర్జున అని రాసింది అక్కడ. అంచేది అర్జునుడు కొడుకు సామాన్యంగా అంచనా వేయద్దు. అంతేకాదు అవన్నీ ఆ యోగ్యతలు, ఆ వంశ పరంపరలు, ఆ పరాక్రమాలు, ఆ వారసత్వాలు పక్కన పెట్టండి. ఇప్పుడు మీ కళ్ళెదురుగా ఏం జరిగింది, వరులకు దుర్భేద్యమైన పద్మవ్యూహమును ఒక్క రెప్పపాటులో సించుటైనా చూడరా. మీరందరూ చూస్తుండగా ఇతరులెవరూ దుర్భేద్యమని చేయలేరన్న ఉద్దేశంతో నేను పద్మవ్యూహాన్ని పన్నితే గజయూధాన్ని నరుక్కుని వెనక్కి వచ్చేసి, ఓయ్ బాబోయ్ అర్జునుడికి నేను నేర్పిన రహస్యాలనేవాడు నీకు నేర్పేసాడరా అనుకుని నేనే ఆశ్చర్యపోయే విధంగా ఒక్క రెప్పపాటులో మొత్తం పద్మవ్యూహాన్ని భేదించి పారేసాడు. అదేనా మీరు చూడలేదా అని తన రథం అతని మీదకి దూరింప, తాను వస్తే కానీ మిగిలిన వాడు రారు కాబట్టి అభిమన్యుని మీదకి తన రథాన్ని దూరిస్తే ఆయనకి ఏమైనా భయమా, ఈయన కాదు ఈయన దూరించేసరికి అప్పుడు ధైర్యం వచ్చి అశ్వత్థామ కృప దుశ్శాసన కర్ణ శల్య కృతవర్మ పౌరవ శల భూరిశ్రవ ప్రభుత్వం చుట్టూ ఉంటుంది. వీరిలో మనందరం మనకు తెలుసున్న వాడే పౌరవుడు, కౌరవ వంశంలో వాడే ప్రముఖుడు, సాయపడ వచ్చిన రాజు. ఆ పైన శల అంటే ఈయన బాల్యకుని యొక్క కుమారుడు, అంటే భూరిశ్రవ సోమదత్తుడికి తమ్ముడు అవుతాడు. శంతనుని తమ్ముడు బాల్యకుడు, ఆ బాల్యకుని కుమారుడు భీష్ముడికి వరసకి తమ్ముడు అవుతాడు ఈ శల. ఈ శరుడు అనేవాడు మహావీరుడు, చాలా ఏడిపించుకుతున్నాడు. అందుకని వీళ్ళందరూ భూరిశ్రవ సరే ఆ సోమదత్తుని కుమారుడు, సోమదత్తుని తమ్ముడు శరుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు, వీళ్ళందరూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. అంత చుట్టుముట్టినా సరే మనవాడు ఎలా ఉన్నాడు అంటే అంతట సుభద్ర ఆనందనుండు తన సుందర వదన అరవిందమ్మ గంధంబు చిందింపను ఒక్క చిరునవ్వు నవ్వి. సుందరమైనటువంటి తన వదన అరవిందాన్ని అసలే అరవిందంలా ఉందేమో ముఖం, దానికి మళ్ళీ నవ్వు చిందించేసి ఓ మకరందం స్రవిస్తున్నట్టుగా ఉంది. అందంబు చిందింపను ఒక్క చిరు మీరెంత, నిజంగానే 16 వంతనట్టుగా చేశాడండి 16 ఏళ్ల బాలుడు. ఒక్క చిరునవ్వు నవ్వి తేలు కుట్టినా ఉడలల్లా చురుక్కుమన్నట్లు. ఒక్కసారి ఆ కొట్టిన బాణాలన్నా ఉండేటి తేలు చంపేకపోవచ్చు, ఒకసారి తేలు కుడితే ఆ చురుక్కుమండవల గంటైనా తగ్గదు. అలా ఒళ్ళంతా చురుక్ చురుక్ చురుక్కుమంటున్నట్టుగా ఒక్కొక్క బాణంబన ఆ యోధ వలలు నాటించి ఒక్కొక్క బాణంతో వాళ్ళందరినీ నాటించి నాటుకునేలా చేసి విశేషించి ద్రోణుని పదునేను నారసంబలు నీరసంబడ చేసి 15 బాణాల ద్రోణుడి మీద కుట్లేసరికి ఆయన ఒక్కసారి అన్నట్ట పక్కనున్నటువంటి దుర్యోధనుడితోటి, ఇతడు తలుచుకుంటే ఈ క్షణంలో మొత్తం సైన్యాన్ని నాశనం చేయగలడు, కానీ ఇంకా ఎందుకో మన అదృష్టం కొద్దీ తలుచుకోవడం లేదు అన్నట్టు మూలభారతంలో ఉంది. ఈ క్షణంలో అలా ద్రోణుణ్ణి 15 బాణాలతో నారసంబుల నీరసంపడ చేసేసరికి అత్తరి ద్రోణుడు వెళ్ళదనంబు చిరునగవు గను కన్నీరు ఆనంద బాష్పంబుల గను పరిణమింప. అతను ఆశ్చర్యం ఒక్కసారి నవ్వులోకి మారిందట. అంటే ఇదే శిష్యాది చేత్ పరాజయం, నా శిష్యుడే గొప్పవాడు అనుకున్నాను అర్జునుడు నాకంటే, ఆయన కుమారుడు ఆయనకంటే గొప్పవాడరా, నాకు గర్వించాలరా నిజంగా. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే, విద్య విద్యే, మనస్తత్వం మనస్తత్వమే, సౌజన్యం సౌజన్యమే. ఆ బ్రహ్మజ్ఞాన లక్షణం చూడండి. మరొకడైతే అసూయ పడతాడు, కుళ్ళాలోచనలు చేస్తాడు, ఇలా చేయొచ్చు వేరే తర్వాత అది వేరే విషయం గతిచింతన లేక. కానీ ఈ క్షణంలో ఆ బ్రాహ్మణ హృదయం ఎంత పొంగిపోయింది అంటే బా పరవశించిపోతుంది, వీడి చేతిలో ప్రాణం పోయినా పర్వాలేదు, అభిమన్యుడు చంపేశాడంటే ఎంత బాగుంటుంది. నిజానికి దాని తర్వాత ద్రోణాచార్యుడు చచ్చినటువంటి కుక్క సాహు కంటే అభిమన్యుడు సాహు చేతిలో పోతే పోయేది అసలు. అలా అనుకున్నట్టు ఆయన సహృదయం ఒక్కసారి విజృంభిస్తుందండి. ఆ వేదం చదివిన లక్షణం ఎక్కడికి పోతుంది? అందుకని ఇతను తలుచుకుంటే ఎప్పుడు అయిపోయేది కురుసైన్యం, అసలు ఇంకా తలుచుకోకపోవడం మన అదృష్టం అని ఆ ఆశ్చర్యం ఒక్కసారి చిరునవ్వు అయిందట, కన్నీళ్లు ఆనంద బాష్పాలయ్యాయట అని. బాపురే కిరీటి నందన, మాకుందగిన సత్కారంపు గావించేది. తండ్రి గురువును గౌరవించే విధానం రాయది, వీరుడు వీరుణ్ణి వీరత్వంతోనే గౌరవిస్తాడరా, పండితుడు పండితుణ్ణి పద్యంతోనే గౌరవిస్తాడరా, స్త్రీ స్త్రీని ఆ ముత్తయుదువు ముత్తయుదువుని తాంబూలంతో గౌరవిస్తుందిరా, అలాగా బాణాలతో దెబ్బలు కాదురా, నన్ను గౌరవించావరా, నాకు ఘన సన్మానం జరిగిందిరా అని అనుకుంటున్న పాపం మండుతూ ఉంటే బొగ్గున వండు కాయంబులు ఆపాదమస్తకంబు సవరించుకొనుచుండ. మళ్ళీ ఓ పక్క మెచ్చుకుంటూనే అయ్యో ఎంత ఏం కుట్టేసావరా బాబు అని ఇలా ఎలా అనుకుంటున్నట్టు.
అప్పుడు ఇంక చూడండి, మళ్ళీ ఈయన ఇంక చికాకు పెట్టడం, ఇంకా పౌరుషం అంటే అది ఏదో దెబ్బతిన్నాడు కదా అని మళ్ళీ సచిన భావన చంపే రకం కాదు. మన లక్ష్యం దుర్యోధనుడు, వాడిని ఎందుకు వదిలిపెట్టాలి? అర్జునుడైనా అంతే, అభిమన్యుడైనా అంతే, పురికడుపున మేక పుట్టున. అందుకని వృషభంబు పై తుముకు బాల వ్యాఘ్రంబు పోలిక కురునాథు పైకే గయ్యుండ అశ్వకేశ్వరుండు అడ్డుపడి. ఒక ఎద్దు కనపడగానే దూకినటువంటి బాల వ్యాఘ్రం పులి పిల్లలాగా దుర్యోధనుడి మీదకి దూకుతుంటే మరి రాజును ఎంతైనా దొరికిపోయేలా చెయ్యకూడదు. అప్పటికే ఓసారి అభిమన్యుల చేతుల్లో దెబ్బతిన్నాడు, ఇంకేమవుతాడో తెలియదు కాబట్టి అశ్వకేశ్వరుడు అనేటువంటి మహారాజు గారు అశ్వంతకుడు వచ్చి అడ్డుపడ్డాడు. అక్కడ అశ్వక దేశానికి ప్రభు కరుష అశ్వక ఇవన్నీ రాజ్యాలు. అంతే, తరువాతను దేవ రథ అశ్వసూత కేతనంబులతో అతని తల భూతనంబులకు బలి ఇచ్చి దెబ్బ వాడైపోయాడు. వాడికి యోగం బావలేదు, కుజురారులో ఉన్నాడు, వీడి ఇంట్లో ఉండడానికి, వీడి శ్మశానంలో ఉంటాడు. అందుకని వాడి రథాన్ని విరగొట్టి, వాడి అశ్వాలు కూలగొట్టి, సారథిని చంపి, జెండా కూల్చి, ఒక్క దెబ్బతో ఆ కంగారులో వాడు సర్దుకునే లోక పేక తీసి వారేశాడు. భూతలమ్మునకు బలి ఇచ్చి, అమ్మవారికి బలి ఇచ్చినట్టు ఇచ్చి వారేశాడు. అప్పుడు కన్నుల పైకి దుమికాడు పక్కన, ఇంకా దుర్యోధనుడి మీద ఇంకా దుమకర అజు అడ్డం వచ్చిన వాడిని వేశాడు. ఎదురుగా కనపడ్డాడు, నువ్వైతే నాకేమైనా లెక్క, వాడెంతో నువ్వు అంతే అని కన్నుల పైకి దుమికి వాని కవచంబోన ఆవలి నుండి ఈవలకి దూసిపోనేసి ఒక్కసారి కర్ణుడికి సహజ కవచాలు, సహజ కవచ సహజ కవచాలు ఇచ్చేశాడుగా, ఇప్పుడు కృత్రిమ కవచం తొడుక్కొని వచ్చాడు. ఆ కృత్రిమమైన బలమైందే తొడుక్కుండగా అంగరాజు ఆయనకేమిటండి, కానీ ఆయన అంగాన్ని విడిచిపెట్టే విధంగా ఆ కవచాన్ని చీల్చేలా బాణం వేస్తే కవచాన్ని చీల్చుకుని బాణం వీపులోంచి బయటకు వచ్చింది. రావల నుంచి ఈవలకి ఇట్నుంచో బాణం అట్నుంచో బాణం వేస్తే కవచం మొత్తం మళ్ళీ గుండీలు విప్పే పని లేకుండా విరిగిపోయింది. అది ఆశ్చర్యపోయేట కర్ణుడు, ఏం పరాక్రమం రా బాబు ఇదని అతని సహోదరుని పైంబడి కసిమ సంగిన కర్ణుని తమ్ముళ్ళలో ఒకడిని లేపేశాడు. కృష్ణార్పణం అయిపోయింది. కర్ణుడు ఎదురుగానే, ఇదివరకే అర్జునుడు ముగ్గురిని వెళ్ళిపోయాడు, ఈ కర్ణుడికి ఏకంగా 10 మంది ఉన్నారు, అందులో వెళ్ళిపోయారు వరుసగాను. ఆయన ఎదురుగానే చేశాడు. అప్పుడు దుర్యోధనాథుడు వెన్ను చూపి, కర్ణుడు పరిస్థితి ఎలా ఉందని ఆశ్చర్యపోయి దుర్యోధనుడు వెన్ను చూపి, అప్పుడే ఈ గాయపడ్డ కర్ణుడు శరత్కాల చంద్రుల్లా లేత ఎరుపు రంగులో ప్రకాశిస్తున్నాడు అని మూలభారతంలో వర్ణించారు మీకోసం చెబుతున్నా. కర్ణుని పైకి దుమికి అతని కవచంబున ఆవల నుండి ఈవలకి దూసిపోనేసి అతని సహోదరుని పైంబడి కసిమ సంగిన దుర్యోధనాథుడు వెన్ను చూపరి. ఇంతవరకు చెప్పుకున్నావు. ఆ సమయంలో గాయపడిన కర్ణుని శరీరం సంధ్యాకాలపు చంద్రుడిలా లేత ఎరుపు వర్ణంలో ప్రకాశిస్తోంది అని చెప్పుకున్నాం. ఆ పైన శల్యుండు మూర్ఛల్లిన అతనికి తోడుపడవచ్చి అతని అనుజుండు మడిసే ఒడిసే. ఈ దెబ్బకి శల్యుడు మూర్ఛపోయాడు. చూడండి, శల్యుడితో గదాయుద్ధం చేయడం భీముడికి కష్టమైంది మనం చెప్పుకున్నాం. అభిమన్యుడు శల్యుణ్ణి సవాలు చేసి పిలిచి శల్యుడితో యుద్ధం చేస్తూ ఉంటే భీముడు వచ్చి అడ్డుకుని తోసేసి శల్యుడితో తాను యుద్ధం చేశాడు అన్నాం. ఆ స్థితిలో భీముని ఆజ్ఞ మేరకు వెనక్కి తగ్గిన అభిమన్యుని నిజమైన పరాక్రమం ఇటువంటిది. శల్యుణ్ణి ఒక్క దెబ్బతో మూర్చపోయే చేశాడు. మద్ర దేశాధిపతి, చెల్లెలికి ద్రోహం చేసిన పెద్ద మనిషి, మేనల్లుడిని మింగేద్దామని చూసిన రాక్షసుడు, వాడికి పడాల్సిందే శిక్ష. మేనల్లుల కోసం, చెల్లెళ్ళ కోసం కాదు, ధర్మం కోసం నిలబడద్దా? ఆ ధర్మం మేనల్లుల వైపు చెల్లెల వైపు ఉన్నప్పుడు తప్పనిసరిగా నిలబడద్దా? ఏది ధర్మం ఆలోచించుకుంటే తెలియడం లేదా? అంచేది ఈ శల్యుడికి శిక్ష మూర్ఛిల్లినను. అంతేకాదు, అతనికి తోడుపడదామని అతని తమ్ముళ్ళు వచ్చారట, వారింకేమి శల్యులో మరి, శల్య చికిత్సలో శస్త్రచికిత్సలో శల్య మాత్రావశిష్టులు, వాళ్ళను ఇద్దరిని వేసి పారేశాడు. మళ్ళీ అన్నగారికి తోడు మీరు ఒకడరా అంటూ, పిల్లికి ఎలక సాక్ష్యం పోండి మొత్తం పోండి అని చెప్పేసి పారేశాడు. దుర్యోధనాథుడు వెన్ను చూపరి, దుర్యోధనాథుడు కూడా భయపడి పారిపోయారు. కర్ణుడు కూడా గుర్తుపెట్టుకోండి, అర్జునుడితో పోరాడతానన్న పెద్ద మనిషి అభిమన్యుని ధాటికి తట్టుకోలేకపోయాడు. అభిమన్యుడు పరాక్రమం అటువంటిది. అందుకని ఒకే ఒక్కడు అంటారు భారతంలో. ఇట్లు మహాసంవర్త సమయ శూలపాణి గ్రేణి చేయుచు, ప్రళయకాలంలో పరమేశ్వరుడు శూలపాణియే ఏ రకంగా భయంకరంగా పరాక్రమించి మొత్తం మట్టిని నీటిలో కలిపి, నీటిని అగ్నిలో కలిపి, అగ్నిని వాయువులో కలిపి, వాయువుని ఆకాశంలో కలిపి మొత్తం కలగుండు పడేలా చేసి సంహార క్రియ సాగిస్తాడో, 7 సంవత్సరాల వరుసగా ఏకధాటిగా సూర్యుడిని ప్రకాశించేలా చేసి మరో 7 సంవత్సరాల వరుసగా ఏకధాటిగా వానలు కురిసేలా చేసి మొత్తం ఈ ప్రవాహమంతా ఒక జలప్రళయంగా చేసి ఆకు మీద పడుకునేటువంటి ఆ అనంత పద్మనాభ స్వామికి బాలుని రూపంలో ఏ రకంగా పరమేశ్వరుడు అవకాశం కల్పిస్తాడో,
ఆ పరమేశ్వరుని గుర్తు తెస్తున్నట్టు అభిమన్యుడు. మహాసంవర్త సమయ సోలపాణి గ్రణిసేయుచు, ఏనుంగుల నుచ్చిపోనయ్యుచు, అరదంబుల కూల్చుచు, కేతనంబుల రాల్చుచు, హయంబుల పిండి చేయుచు, పదాతుల మేరుడు నెత్తుడు కాలువలను తేల్చుచు, పీనుకు పెంటలుగా చేసిన ఏనుంగుల నుచ్చిపోనయ్యుచు. కాళ్ళు తెగొట్టి పారేస్తుంటే బాణాలతో ఇలా పడ్డాయింతే పీట కోళ్ళు నరికేసిన పీట నేల మీద పడినట్టుగా పడ్డా ఏనుగులు. అరదంబుల కూల్చుచు, రథాల మధ్యలో బాణం పెట్టి కొడుతుంటే రథం విరిగి మధ్యలో పడింది. దెబ్బ గుర్రాలు పోయి, సారథి పోయి, రథికుడు పోయి, అది యుద్ధం చేసే విధానం. దుంప దించేయడమే, మూలం కొట్టేయడమే, మూలఛేదమే అభిమన్యుడితో పెట్టుకుంటే. ఇంకా అర్జునుడు ఇంకా పైపేనం చేస్తాడు, ఈయన మూలఛేదమేనండి. అధర్మాన్ని ఎదిరించడంలో యువతరానికి అంత చైతన్యం ఉంటుంది, గమనించండి. యువతరము యువతరము అని నేను ఎందుకు కొట్టుకుంటాను అంటే, యువతరానికి ఉన్న చైతన్యం మన్నించండి, పెద్దవాళ్లకు ఉండే అవకాశం తక్కువ. ఇంకా నీరసాలు వచ్చేస్తుంటే ధాతుషు క్షయమాణేషు శమ కశ్య నజాయితే, అన్ని ధాతువులు క్షీణిస్తూ ఉంటే శాంతి కాకపోతే ఏముంటుంది ఇంకా. ఇంకా ఇప్పుడు ఇదే ఊరికే ఏదో నాలుగు చోట్ల తిరుగుదాం, నాలుగు చోట్ల మునుగుదాం, నాలుగు చోట్ల తేలదాం, ఇవే ఉంటాయి. ఇంకా దేశం కోసం ఏదో చేద్దామనే తాపత్రయాలు ఉండవు. తక్కువ ఉంటే మహానుభావం నమస్కారం. వారు ఇంకా వయస్సు మళ్ళినా ఎముకలు కొడలేదని అర్థం. ధర్మరక్షణ విషయంలో కూడా అర్జునుడి కంటే ఎక్కువ పౌరుషంగా విశృంఖలంగా అభిమన్యుడు ఎందుకు వర్తిస్తున్నాడు అంటే వయస్సు కారణం. ఆ వయస్సులో వాడు రాజీ పడ్డండి. అసలు ఏమైనా సరే కోటి రూపాయలు ఉద్యోగం పోయినా సరే వాడు ధర్మం అంటే ధర్మమే. అందుకే ఆ వయస్సు వాళ్ళకే ధర్మోపదేశాలు బాగా జరగాలి. వాళ్ళు దేశాన్ని కాపాడి తీరతారు. వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు అంటే అంతే. ఇంకా పెద్ద వయస్సు వాళ్ళు రాజీ పడతారు, వాళ్ళు పాడరు. అంచేత ఏనుంగుల నుచ్చిపోనేయుచు, అరదంబుల కూల్చుచు, హయంబుల పిండి చేయుచు, గుర్రాలు పిండి పిండి అయిపోతున్నాయి, కేతనంబుల రాల్చుచు, జెండాలు కూల్చి పారేస్తున్నాడు. దెబ్బ కొడితే 15 జెండాలు రావడమే. ఎక్కడ ఎవడ జెండా ఏమిటో తెలియకుండా పదాతుల మేరుడు నెత్తుటి కాలువలను తేల్చుచు, సైనికుల మేరుడు కాల్బలం యొక్క సైనికుల మేరుగులు నెత్తుటి ప్రవాహాల్లో తేలుతున్నాయి. ఇలాగ చేపలు అచ్చిన చేపల్లా తేలుతున్నాయి. మొత్తం పీనుకు పెంటలుగా చేసేసరికి అప్పుడు దుశ్శాసనుడు చూశాడు, ఏమిటిది, చిక్కుబడియు, చీకాకుబడియు, గగ్గోలుబడియు, కలంగియు, విరచరచియు, మూర్ఛల్లియు. చేసరికి దుశ్శాసనుడు తట్టుకోలేక ఆచార్యుండు పొల్లవాడు, ద్రోణాచార్యుని మళ్ళీ కించపరచారు. ఇదివరకు అన్నగారు కాదు, ఇప్పుడు తమ్ముడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, నీవు పాండవ పక్షపాతిని అన్నట్టు అని దూరుచు తాను వెళ్ళాట. మరి ద్రోణాచార్యుడు చేయలేని పని ఈయన చేస్తాడు. సంజనిత వీర్యవంతులు భంజితులు అభిమన్యుల చేతుల్లో ఇంతమంది ఇలా చచ్చిపోవడం, ఏనుగులు నుచ్చిపోయినీచు, అరదంబుల కూల్చుచు, కేతనంబుల రాల్చుచు, ఏమిటండి, చిక్కుబడి, చీకోలుబడి, యుగగ్గోలుబడి, యుగలంగయు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సేనాధిపతిగా? ఒక బాలుడి చేతిలో ఇంతమంది కౌరవ సైన్యం చచ్చిపోవడమా? భండనమే దిక్కుంజేరను. ఏ యుద్ధం ఎక్కడికి పోయిందా? గంగలో కలిసిందా యుద్ధం వెళ్ళి? అలా అని ఆయన ఎదుర్కొన్నాడు. అప్పుడు నాటి సభలోని దౌర్జన్యం బొగ్గడించి విక్రమించి మించి ప్రాణమాత్రావశేషం చేసి పారగొట్టే, నువ్వురా దుర్యోధను నేను క్షమిస్తాను, కానీ నిన్ను క్షమించాను నేను. మా పెద్దమ్మని జుట్టట్టుకు లాగుతావురా, మనిషివా పశువా అని ఆవేళ చేసిన పనులన్నీ ఏ చేత్తో లాగేవరా అని ఒక్క దెబ్బ కొడితే ప్రాణమాత్రావశేషం చేసి పారగొట్టి, గమనించండి, ఇవాళ చచ్చిపోవలసిన వాడు దుశ్శాసనుడు. కానీ అభిమన్యుడు పౌరుషం అండి, జోహార్ నిజంగాను. నిన్ను మా పెదనాన్న ప్రతిజ్ఞ చేశాడు రా, చంపుతాను, అందుకని వదిలేసి. ఇలా అర్జునుడు వదిలేసినవి, నకులుడు వదిలేసినవి, సహదేవుడు వదిలేసినవి, అభిమన్యుడు వదిలేసినవి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కర్ణుడు వదిలేసినవి చెప్పొద్దు. ఎంతసేపు కర్ణుడు వదిలేశాడు, అతను పరాక్రమవంతుడు, అందులో తేడా లేదు. కానీ మనం వాస్తవం చెప్పుకోవాలి కదా. వీళ్ళు కూడా వదిలేశారు, దుర్యోధనుడు దుశ్శాసనుడు చాలాసార్లు వదిలేశారు. దుర్యోధనుడు తమ్ముళ్ళు అభిమన్యుడు దొరికితే వదిలేశారు మనం చెప్పుకున్నాం. ఇది దుశ్శాసనుడిని పారగొట్టే వరకు చెప్పుకున్నాం మనం. అప్పటి మన కుమారుని పరాక్రమ దాటికి వృషసేనుడు రథంబు పైనుడికి ఆ దెబ్బకి తట్టుకోలేక ఇదివరకు కర్ణుని కుమారుడు వృషసేనుడు పాండవ సైన్యాన్ని పరుగులు పెట్టించాడు. వాడు సామాన్యుడు కాదు, కానీ ఈ దెబ్బలో వాడు కూడా అయిపోయాడు. వేడంటే ఇది వేళ్ళు వేసేయాలి, వేళ్ళు వేసేయాలంటారు. మంచి ఊపు మీద ఉండగా చేయాలి, ఆ ఊపు వేడి అంటే అర్థం. ఆ వేళ్ళు ఎవడు తట్టుకోలేడు అసలు, అక్కడికి వెళ్ళకూడదు. అందుకే తిరుపతి వెంకటగౌడు రాస్తారు ఈ మాట అంటుంటే, అశ్వకేశ్వరుడు వీళ్ళు వచ్చినప్పుడు చచ్చిపోయారని వింటుంటే ద్రౌపదీదేవి పక్కనుండే అందుట, అయ్యయ్యో అనవసరంగా లక్ష్మణ కుమారుడు అశ్వకేశ్వరుడు ఎందుకు వచ్చారు వాళ్ళు అభిమన్యుడి దగ్గరికి? పాపం ఆ స్త్రీ హృదయం అండి. శత్రువులైనా సరే పిల్లలు కదా, వాళ్ళు చచ్చిపోయారని బెంగ పాపం వాడికి. అభిమన్యుడైనా ఒకటే, వాళ్ళైనా ఒకటే. విచిత్రం ఏమిటంటే మీకు అంతా యుద్ధం ముగిశాక స్త్రీ పర్వంలో గాంధారీదేవి
వంద మంది కుమారుల్లో ఎవడి శవాన్ని ఒళ్ళో పెట్టుకుని ఏడవలేదండి, చూసుకుంటూ వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించారని అభిమన్యుడు శవాన్ని ఒళ్ళో పెట్టుకుని ఏడిచిందండి, నీకు కూడా ఈ గతి తప్పలేదురా అని. ఆశ్చర్యకరమైన విషయం. చిత్రం ఈ బంధముళ్ళని సాగరఘోష కావ్యంలో పద్యం రాశాను నేను, అది స్త్రీ పర్వంలో వినిపిస్తా. చిత్రమైన బంధాలు. అందులో స్త్రీ హృదయం చాలా విచిత్రం. అసలు తన కుమారులు వంద మంది చనిపోతే వాళ్ళని ఒక్కొక్కళ్ళని పట్టుకుని ఏడవకుండా లేదా దుఃఖపడి ఏమిటి ఆ పర్వం అంతా ఏడుస్తూ అభిమన్యుడు చూసి అభిమన్యుడు శవాన్ని ఒళ్ళో పెట్టుకుని బాధపడింది ఆవిడ. 18వ రోజున ఇలా ఉంటుంది స్త్రీ. ఇక్కడ ద్రౌపదీదేవంతే, లక్ష్మణ కుమారుడు ఎదిరించాట, అశ్వకేశ్వరుడు ఎదిరించాట, ఇటు వృషశేనుడు వీళ్ళంతా దెబ్బతిన్నట చచ్చిపోయారట అంటే అయ్యో వాళ్ళకి తెలియదా అభిమన్యుడు పరాక్రమం, అయినా ఇటువంటి స్థితిలో ఎదిరిస్తారా పాపం అన్యాయంగా, కాస్త తర్వాత యుద్ధం చేసుకుని ఇంకొన్నాళ్ళు బతికుండకూడదా అందుటేవి. తిరుపతి వెంకటకుమారు రాశారు నిజంగా భారత మూల భారతంలో కూడా ఒక్కో సందర్భంలో ఉంటుంది ఆవిడ ఆ హృదయం అటువంటిది. అలాగే వృషశేనుడు రథంపుపోయినరుగా చనిపోలేదు, అతను అర్జునుడి చేతుల్లో చనిపోతాడు తర్వాత వేరే విషయం. ఇప్పటికి రథంపుపోయినరగే ఓడి ముచ్చిపోయాడు. అప్పుడు దుర్యోధన కుమారుడైన లక్ష్మణుడు ఎదుర్కొన్నాడు. అప్పుడు ద్రోణాదుల సమక్షమున ప్రతిజ్ఞాపూర్వకంబుగా యమాలయంబున కనిపి వీణ్ణి చంపితే దుర్యోధనుని చంపినట్టే, నన్ను చంపితే అర్జునుడు చంపినట్టే అని మీరు భావిస్తున్నారుగా, అందుకని వీణ్ణి చంపితే దుర్యోధనుడు చంపినట్టే. పైగా ఇంకోటి అండి ఆశ్చర్యకరం, దుర్యోధనుడు చూస్తుండగా చేశాడు ఇది. ఇప్పుడు చెప్పండి పరాక్రమాల గురించి. కర్ణుడు చూస్తుండగా కర్ణుడు కొడుకులను చంపాడు అర్జునుడు, కర్ణుడు తమ్ముళ్ళని చంపాడు. కర్ణుడు చూస్తుండగా కర్ణుడు ఓడించాడు, కర్ణుడు తమ్ముళ్ళని ఓడించాడు, చంపాడు అర్జునుడు అభిమన్యుడు కూడా. ఇదివరకు చెప్పుకోండి. ఇప్పుడు దుర్యోధనుడు చూస్తుండగా వాడి కళ్ళ ఎదురు వాళ్ళ అబ్బాయిని వేసేసాడు ధర్మ మార్గంలో. ఇందులో అధర్మం ఏం లేదు. చూసుకొని కొడుకుని వేస్తున్నా అంటే మ్రాన్పడి నిలబడ్డాడు దుర్యోధనుడు, ధనుష్య ఎత్తే ఓపిక లేదు, తర్వాత ఇతన్ని చంపండి అని విజృంభించాడు. అది వేరే విషయం. ఇంకేమంటే ఏమిటి ఇతన్ని చంపండి అంటే ఉద్దేశం ఏది, చెప్పేది ఏమిటి ప్రత్యేకంగా? చంపగలిగితే ఇదివరకు చంపేవాడు. ఇలా ఉంటాయండి యుద్ధాల సన్నివేశాలు. అందుకని అలాగ లక్ష్మణ కుమారుని వేసి పారేశాడు, దుర్యోధనుడు ఏమీ చేయలేకపోయాడు. పెద్ద బృహద్బలుడు సమసే అశ్వంతకుడు చదిసే, బృహద్బలుడు వెళ్ళిపోయాడు మహాపరాక్రమవంతుడు. అశ్వంతకుడు ఎవరి అశ్వంతకుడు? జరాసంధుని రెండవ కుమారుడు. పెద్ద కుమారుడు సహదేవుడు పాండవ పక్షంలో ఉన్నాడు గమనించండి. రెండవ కుమారుడు అంటే ఒకే తండ్రి, ఆయన్ని చంపినవాడు భీముడు, అసలు ఆయన కృష్ణుడికి శత్రువు. కానీ పెద్ద కుమారుడు విషయాన్ని అర్థం చేసుకుని ధర్మపక్షంలో ఉన్నాడు. రెండవ కుమారుడికి మళ్ళీ పౌరుషం వచ్చి ఆ నాన్నగారు అన్నట్టు నేను ఎందుకుంటాను, నాన్నగారిని చంపారు వాళ్ళు. ఈ కక్షలు పెట్టుకున్నాడు, ధర్మానికి పక్షపాతానికి తేడా అది. ఆ రెండవ కుమారుడైన అశ్వంత కూడా ఇప్పుడు అభిమన్యుడి చేతుల్లో చనిపోయాడు. అప్పుడు ఇంకా ముందుకు సాగాడు. ఈ రీతి మహాప్రళయకాల వారివాహ చెటుల నిర్ఘోష తుల్యంబుగా మనోజు కోదండ మండలంబు నడుమ నుండి వెడలు బిడిదెంబు బిడుగుటంపర సహింపనే రక. ప్రళయకాలంలో మేఘం గర్జించినప్పుడు వర్షం ఎలా పడుతుందో అలా వస్తున్నాయట. అభిమన్యుని యొక్క ధనుస్సు నుండి బాణాలు ఇలా ఉంచడము, కోదండ మండలం మురడము, కోదండం ఇలా గుండ్రంగా అయిపోయింది ఏకంగా వృత్తాకారంలో. అంటే ఇక బాణం తీసి వేయడం అనేది లేదు, ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో తెలియదండి, అలా ఉండేసరికి గుండ్రంగానే అయిపోయింది. అలాంటి వరుసగా ఇలా చక్ 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 అని అసలు తీసే ఖాళీ లేదు అన్నట్టుగా బాణాలు వస్తుంటే తట్టుకోలేకపోయారు అందరూ. అప్పుడు ఇంత జరిగినా కూడా సైన్యం మొత్తం పారిపోయినా పంచబంగాళం అయిపోయినా సరే, పంచబంగాళం అంటారు ఏదో ఐదు నదుల సమాహారం అని చెబుతారు, రావి బియ్యాస్ సట్లేజ్ ఇలాంటి మొత్తం ఐదు నదుల సమాహారం కలిసి సముద్రంలో కలిస్తే ఎలా ఉంటుంది, అందులో పోయింది మొత్తం పంచబంగాళం. ఇంకొడవ ఏది ఎందులో కలిసిందో తెలియకుండా పోవడమే పంచబంగాళం. అలాంటిది అయిపోయేసరికి కురుసేన మొత్తం బారిపోయిన మనవాడు మన కుమార కంఠీరవంబునకు యుద్ధం ఉన్నది అని తీరక. నిజానికి చూడండి ఆయన బతకదలుచుకుంటే అప్పుడు కురుసైన్యం మొత్తం చల్లా చెదరయ్యాక ఆ సందులోంచి హాయిగా ముందుకెళ్ళిపోవచ్చు, తర్వాత వాళ్ళందరిని తీసుకుని రావచ్చు. కానీ యుద్ధం బుణం తనివి తీరక, ఇక్కడే గ్రహస్థితి పనిచేయడం అంటే నిజానికి అప్పుడు వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చినా తప్పే లేదు, అదేం పారిపోవడం కాదు, అది ఒక్కడే ఉన్నాడు కదా అక్కడ పారిపోవడం ఎలా అవుతుంది, కాస్త విశ్రాంతి తీసుకుని వచ్చినా తప్పు లేదు. కానీ ఆలోచన అలా రాలేదు దురదృష్టవశాత్తు అభిమన్యుడికి. యుద్ధం బుణం తనివి తీరక, నే వెళ్ళను అని కూర్చుంటే అప్పుడు సాహసం దుస్సాహసం అవుతుంది, అది ఇబ్బంది. ఆ మనస్తత్వంలో ఉండే ఇబ్బంది, ఇంత పౌరుషం ఉన్నవాడికి చిత్రంగా అలాగే ఉంటుంది మనస్తత్వం, ఈ పోవడానికే వచ్చానన్నట్టుగా వ్యవహరిస్తాడు. అతి అంటే అది, ఆ అతి పనికిరాదు కొంచెం, కాస్త అటువంటి సమావేశం పద్మవ్యూహంలో ప్రవేశించాడు, రా వచ్చే మార్గం తెలియదు. ఇప్పుడు ఇంతమంది కురుసైన చల్లాచదరయ్యి నుగ్గును వచ్చాయి పంచబంగాళం అయ్యాక పారి వెళ్ళడానికి దారి దొరకదా? వెళ్ళి అవతలకెళ్ళి ఆ సైంధవుడు సంగదేవుడు చూసి నలుగురిని వెంటపట్టుకొస్తే అయిపోతుంది. వ్యూహం అంటే అది,
యుద్ధంలో ఇప్పుడు గెలవడానికి పౌరుషాలు ఒకటి సరిపోదు, ఓ కండలకు నూనె రాసుకోగానే సరిపోవాలి, కాస్త గుండెలకు కూడా ఏదైనా ఉండాలి, మెదడుకి కాస్త రాయాలి, ఆ చురుకుదనం ఆ ఆలోచన ఉండాలి, అది రాదండి సహజంగా ఈ పౌరుషాలు. అందుకని తనివి తీరక హతశేషంబుకు దళంబును వెనుదొగలియక సింహసంగి, ఇంకా మిగిలిపోయిన దళాన్ని పట్టుకున్నాడు. అందుకని తను వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుని వద్దామని చూడాల, సాయం తీసుకుని వద్దామని చూడాల, గెలిచే వ్యూహం కాదు దీనికి ముందు ఎదిరించడం, నేను వెళ్ళొద్దంతే, ఇంక అటువంటిప్పుడు జరగకుండానే జరుగుతాయి. అలాగా ఒక్కసారి అక్కడే ఉండిపోయి పాపం ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇంకా వాళ్ళు హతశేషంబుక దళంబును వెనుదొగలియక సింహసంగి, నెత్తుడు కాలములు అనేక వైతరణీ ప్రవాహముల పొరనింప, ఏదో నరకానికి వెళ్లే ముందు వైతరణి ఉంటుంది, అది రక్తంతో మాంసంతో ఈ ఎముకలతో ఈ వీటితో ఎలాగా మలమూత్రాలతో నిండిపోయి ఉంటుందంటారు, అలా ఉంది మొత్తం కురుసైన్యం. ఈ నెత్తుడు కాలములు అనేక వైతరణీ ప్రవాహాలు ఇక్కడ ఉన్నాయా, ఏ గోదానం చేసి దాటాలా దీన్ని అనే భావన కలిగిస్తున్నాడు చూసేవాడు. మింట మంటలు గురి మార్తాండునకు తోడై వెలంగుచ్చు, అప్పటికే మిట్ట మధ్యాహ్నంలో ఉన్నాడు 13వ రోజు యుద్ధంలో సూర్యుడు. అందుకని ఆ రోజు ఆ సూర్యుడు మధ్యాహ్నం ఎలా ఉన్నాడు, అభిమన్యుడు ఎలా ఉన్నాడు, సూర్యుడు కిందికి దిగాడా అన్నట్టుగా ఉంది. నేరదమిత్రుడేలా ధరణీయుగతుడయ్యేనంచు ప్రజలు విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజజ్యుతి సూచుచుండగా, మేనల్లో రోహిణీకర్తలో మండిపోయేటువంటి సూర్యుడు మధ్యాహ్నం నుంచి కిందికి దిగాడు రా బాబు, ఈ అభిమన్యుడు వాడేరా అనిపించే విధంగా ఉండి తన రథంబు ద్రోణుని మీద కిందూలి పెద్ద ఎలుంగున అర్జునుడి దగ్గరికి, ద్రోణాచార్యుల మీదకి వెళ్ళాట ఏం సాహసం అండి, ద్రోణుని తోడు పోరు కాదగ్గది, భార్య గర్భవతి తల్లి సుభద్రతు ఏకపుద్ర నీ పగ్గ నిరంకుశంబు పశిపాపవు పాపులు వారు, ఈ మాటలేవి గుర్తులేవండి అభిమన్యుడికి. ద్రోణుడితో పోర్రా ద్రోణుతో పోర్రా అంటే ద్రోణుడితో పోరాడడానికి పెద్ద తండ్రే అంత భయపడితే అర్జునుడు కూడా కొంచెం సంకోచిస్తే ఈ పిల్లాడు దుస్సాహసం చేయడం పద్ధతేనా, ఇది జీవితాలు దెబ్బతీసే అంశమమ్మా మనం గమనించాలి. ద్రోణుడి మీదకి వెళ్ళాడు పరిగెట్టుకుని రెచ్చగొట్టడం, వెళ్ళి పెద్ద ఎలుంగున, కానీ ఆ మాట చూడండి ఎంత రాజభక్తి ధర్మభక్తి దేశభక్తి సంపన్నమైందో, తాతా అర్జునుడు సమరభూమికి రాకుండినా అనే అవకాశం ఉంచుకొని, అర్జునుడు రాకపోతే కదా మా ధర్మరాజు గారిని బంధించి కురురాజు ముందు పెడతానని చెప్పావు, కానీ నేను ఇదిగో నేనే అవకాశం లేకుండా దుర్యోధనుడు రాకపోతే ద్రోణుడు రాకపోతే నేను అండల ధృతరాష్ట్రుడు కూడా తీసుకురండి నాకేం పర్వాలేదు, అవసరమైతే అర్జునుడిని మీ పక్షంలో చేర్చుకుని తీసుకురండి అని అంటాడు ఆయన. ఆయన పౌరుషం అటువంటి అర్జునుడిని మీ పక్షంలో చేర్చుకుని తీసుకురండి, నేను వదిలిపెట్టను మిమ్మల్ని, ఇది నాకు ఏ అవకాశం లేకుండా మీరందరూ సూచిస్తుండ, దుర్యోధనుడు చూస్తుండగా వాడు కొడుకును చంపినట్టే, కర్ణుడు చూస్తుండగా వాడు తమ్ముడిని చంపినట్టే, నువ్వు చూస్తుండగా ఈ దుర్యోధనుడిని బంధించి మా పెద్దతండ్రి గారి యుద్ధ నిలబెట్టేదను. ఒక్కడుంటే సరిపోదండి వంశానికి ఎలాంటి వాడు, తల్లిదండ్రుల పౌరుషాన్ని కాపాడేవాడు, నా నాన్నజోలికి వస్తావురా అనగలిగేవాడు, తండ్రికి అప్పుడు కదా ధైర్యం, ధర్మం కోసం అలా నిలబడాలి. ఆ మాట విని ధర్మరాజు ఆ వచనం మధ్యలో అంటాడు, బా కుమారా నాకున్న భయం అంతయిపోయినది, నాకున్న ధైర్యం అంతయిపోయినది, నాకున్న అవమానం అంతయిపోయినది అంటాడు. బా నా బాధను ఒక్క దెబ్బను తీర్చేవరా నువ్వు నా కొడుకు వంటి. ఇది తల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించి అని ఒక్కసారిగా ఆయన మీదకి దూకి రమ్మను అనగానే అప్పుడు అశ్వకి అడ్డుపడిన వాళ్ళని వేసి వారికి అని పలికి మరల బెబ్బులు పోలే కురురాజు పయ్యను గవిసేది, చూసుకో నువ్వేం చేస్తావో నువ్వు నాకు అనవసరం ఆచార్యవర్య ఆయన కావాలి నాకు అని మళ్ళీ దుర్యోధనుడి మీదకి దూకాడు. దా దమ్ముంటే నువ్వు రావాడికి సాయంగా. అప్పుడు రుక్మరథుండు ఆయన ఎవరు, శల్యుని కుమారుడు మద్రరాకుమారుడు. ఈ గురురాజు యుద్ధం వరం తనివి తీరక అన్నప్పుడు ఒక విషయం చెప్పుకోవాలండి, యుద్ధంలో తనివి తీరకుండా మొత్తం సైన్యం అంతటినీ తుక్కు చల్లా చెదర అయిపోయేలా చేసే అస్త్రం అండి గంధర్వాస్త్రం వేశాడు ముందు పుస్తకం. గంధర్వాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది, అర్జునుడి నుంచి వచ్చింది అభిమన్యుడు. అర్జునుడికి ఎక్కడి నుంచి వచ్చింది, చుంగురుడి నుంచి వచ్చింది. ఆ గంధర్వాస్త్రం అర్జునుడు అభిమన్యుడికి వచ్చాడు, అది వేశాడు. అది ఏం చేస్తుంది, గంధర్వుల మాయ, ఒకడు ఇద్దరుగా ఇద్దరు ముగ్గురుగా ముగ్గురు నలుగురుగా కనబడతారు, అందువలనే మొత్తం చల్లా చెదరై ఉగ్గునోసై పంచబంగారం లేదా ఒకటి పని ఎలా చేయగలిగాడు. అందుకని ఇప్పటికీ వేదాంత శాస్త్రంలో గంధర్వనగరం అనేది ఒక మాయకి ఉదాహరణగా వాడతారు, గంధర్వనగరం అంటే లేదు ఉన్నట్టు కనపడుతుంది, గంధర్వం అంటేనే మాయ. అలాంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు శల్యుని కుమారుడైన రుక్మరథుడు ఎదిరిస్తే వాడి ధనుస్సును ఖండించి కుడి చేతిని ఖండించి ఎడం చేతిని ఖండించి శిరస్సును ఖండించాడు. సాధారణంగా ముందు శిరస్సును వేసేస్తారు, కానీ ఎంత సావకాశంగా చేశారంటే చేస్తున్నా చూసుకో ఇదిగో ధనుస్సు ఇదిగో కుడి చేయి ఇదిగో ఎడం చేయి ఇదిగో శిరస్సు అని నాలుగు బాణాలు. ఏమిట్రా నువ్వు పెద్ద శల్యుడు, మీ నాన్న కనపడితే మీ నాన్న వేసేవాడిని, మేనమామలు మాకు ద్రోహం చేస్తారా మీరు,
మేం కనపడమా మీకు? మా పక్షాన్ని పోరాడవలసింది పోయి అవతల పక్షంలో చేరతారా అని నీ మీ నాన్న కనపడితే మీ నాన్న వేసావు నువ్వు కాబట్టి వేస్తున్నా పో అని వేసి పారేశాడు. ధృవకుమారుడు దెబ్బ అయిపోయాడు. వీడు రాజుతోనేమో ప్రగల్భము పలికి ఇతనిని బ్రాహ్మణులతో నేపట్టువాడనని ఒక్కింతన విక్రమించి మడిసి వాడేదో పది ఇంతమంది చేయలేని పని వాడు చేసేవాడిలాగా ఇద్దరు తగుదనమ్మా అని తయారయ్యాడు. అయిపోయింది వాడు ఇంకెందుకుంటాడండి. అప్పుడు మరియు అనేకులకు రాజపుత్రుడు అఖమఖమికతో తమ తమ నామాదులు గణించు ఎదుర్కొని ప్రాణంబులను కోల్పోయి వాళ్ళందరూ వచ్చి వరుసగా నేను ఫలానా ఫలానా అనగానే అయిపోవడం నేను వరకే మిగులుతాడు వాడు. నేను ఫలా నేను నేను లా అయిపోయిందంత పాలేదు లాలేదు ఇంకా నేను అనగానే అయిపోయింది నే అనగానే అయిపోయింది అంతే. ఇంకంత వరుసగా రావడం పోవడం రావడం పోవడం రావడం పోవడం అంతే. ఆ ఊపు ఆ వీడు అటువంటిది నా పరాక్రమం. అటువంటప్పుడు మహావీరుడు జోలికి వెళ్ళకూడదు అసలు. అలా అందరూ వెళ్ళిపోతే అప్పుడు తరువాతనో దేవా దుశ్శాసన తనయుండు మిట్ట మింట మిట్ట మధ్యాహ్నం మన మూడవ మార్తాండు ఇవ్వాలి. వాళ్ళ రచన చూడు మూడవ మార్తాండు ఏమిటండి? ఒక మార్తాండు పైన ఎలాగో ఉన్నాడు, రెండవ వాడు అభిమన్యుడు ఇందాక చెప్పారు వాడు, అందుకని వీడు మూడవ మార్తాండు అన్నారు లెక్క. అంత ఇదిగా మండిపడు చూస్తే రథం దిగ్గి వాకా వాకి ముష్ట ముష్టి కేశ కేశీ తలా తలి ముఖ్యాంగంబల పరాపరంబులుగాన రాకుండా సరాసరిగా పోరాడుచుండ అందరకం చూడబేడుకయ్యి. వాళ్ళు చేతులు చేతులు జుట్టు జుట్టు పిడికిలి పిడికిలి తలా తలి అరచేతులు అరచేతులతో మొత్తం మల్లయుద్ధం చేశారు రథములు డిగ్గి కసేపు. తర్వాత మళ్ళీ పెద్ద పాండవ కౌరవ రాకుమారులు తమ తమ రథంబుల మీద ఎగిసి పరస్పర విముక్తి శరంబులు అంబర మార్గంబులు నా తుత్తునీయులు గావించుకుని చూ జగడంబు చేయించుండ మళ్ళీ కాసేపు అయ్యాక రథాల మీదకి ఎగిశారు. ఒక్కసారి ఆకాశ మార్గాన్ని ఆక్రమించారు వాళ్ళు. పరస్పరం వేసుకునే బాణాలు ఒకళ్ళు విరగొట్టుకుంటూ పోయారు. ఆ స్థితిలో అపరాహ్నం మొగుడు మధ్యాహ్నం 4 గంటల సమయం అయింది. ఆ స్థితికి అప్పుడు కవ్యాధ పటం అటు ఇటు నక్కలు తిరుగుతూ ఉంటే వాటికి శత్రుంజయుడు సూర్యభాసుడు మేఘవేగుడు సువర్చుడు చంద్రకేతుడు వీళ్ళందరూ కౌరవ సైన్యంలో ఉన్నవాళ్ళు. అభిమన్యుడు చేతిలో చచ్చిపోయిన వాళ్ళు. వాళ్ళ మాంస ఖండాలు ఆ నక్కలకి పలహారాల కింద ఉపయోగపడ్డాయట. వాళ్ళ నెత్తులు మధ్యలో తాగడానికి కూల్ డ్రింకుగా ఉపయోగపడింది. అట్టులు ఏకవి అప్పుడు దుశ్శాసన తనయుడిని పని చూద్దామని ఒక్కసారి వికసత్వాకరదచారు విలోచనుండు. కలువు పువ్వుల్లా తెలుసుకున్నటువంటి కళ్ళతో ఎర్ర కలువులు అంటే ఎర్రబడ్డాయని కోపంతో ఒక్క బాణంతో రథ అశ్వ సూత కేతనంబులు అవని గొల్ప వాడి రథాన్ని కూల్చి సారథిని చంపి జెండాన్ని పడగొట్టేసరికి దిక్కు లేక చెప్పుకుందుకు దివాణం లేక ఉండు రథంపుపయోగపడి పలాయితుండయ్యే. ఈ దుశ్శాసనుడు కొడుకు మరో రథం మీద పలాయితులే వెళ్ళిపోయాడు. వీడిని బతకని ఇవ్వడం పొరపాటైంది. వీడేమవుతాడో తర్వాత చూద్దాం అభిమన్యుడికి ఏ రకంగా ప్రాణాంతకంగా తయారవుతాడు. అప్పుడు చూసి కర్ణుడు దిక్కులేక ద్రోణాచార్యుల దగ్గరకు వచ్చి ఆచార్యవర్య కుంభ సంభవా ఏమిది పిల్ల పిడుగు మన పాటికి బల్లల పిడుగు అయ్యే. చూడండి పిల్ల పిడుగు చిన్నవాడు అనుకున్నాం బల్లల పిడుగు అంటారు. ఏమిటో బల్ల కొట్టు కొట్టినప్పుడు అంటూ ఉంటారు బల్లల పిడుగు అది విచిత్రమైన మాట అది. అంటే అప్పుడు కనుక పిడుగు పడితే మొత్తం అంతా చల్లారిదర అయిపోతుంది. కడుపులో పడ్డ బాలల పిడుగులా తయారయ్యాడు ఏమిటని అనేక ప్రకారములను ప్రార్థించి దేవర ఇవ్వరుసు వినకుండా కన్నా ధర్మం ఉన్నదే అంటే చూడండి కర్ణుడి యొక్క భీరత్వం. భయపడిపోయాడు అభిమన్యుడికి. పారిపోదాం అనుకుని పారిపోలేక ఊరుకుని బాగుండదని మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఊరుకుంటే మరి ఇదే ద్రోణుణ్ణి ఆచార్యుణ్ణి ఆవేళ దుర్యోధనుడు అనికిన దోడ్పడమయ్యా అని ప్రార్థిస్తుంటే బ్రాహ్మణికి దండం పెడతావా యుద్ధానికి రమ్మని బ్రాహ్మణుని కానీ గౌరవుని కానీ గౌరవింతువుగాక అనికిన దోడ్పడు మంచు పారునొక నేను ప్రార్థింపక అశక్యమే అన్నాడే. ఈవేళ కరుణకి ఏ స్థితి పట్టిందండి? ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ చేతులు జోడించి మీరేదైనా చేయండి మీరేదైనా చేయండి అని అభిమన్యుడు స్థితిలో వచ్చింది. అర్జునుడు నేను గెలవగలడా జరిగే విషయమా ఇది అంటే మనం అన్న ప్రతి మాట మనకు కొడుతుంది అని గ్రహించుకోవాలండి. అప్పుడు ఇంకా ఆయన చేసేది లేక ఎట్లో విల్లు దునిమి ఇలా గడ్డం దురుముకుంటూ కపటోపాయాలు చేసేవాళ్ళు అలాగే ఉంటారు. ఎట్లో విల్లు దునిమి విరధం చేసిన కానీ అంటే అర్థం కవచధారణ విద్య. అది ద్రోణాచార్యుడు అర్జునుడికి నేర్పాడు, అర్జునుడు అభిమన్యుడికి నేర్పాడు. ఒక కవచధారణ విద్య నేర్పానయ్యా, అది మాయా విద్య. ఆ విద్య నేర్చుకుని ఆ కవచం తొడుక్కుంటే ఆ కవచం ఉన్నంత వరకు విల్లు చేతిలో ఉన్నంత వరకు వీడిని ఏం చెయ్యలేమయ్యా. అందుకని మాయ చేసి వెనక నుంచి విల్లు విరగొట్టాలి, అది ఒకటే మార్గం అని చెప్పేసరికి చేసేది లేక పిదప ఆ దుష్ట చతుష్టయంబు రణక్షేత్రంబున ఒక ప్రక్కకు చేరి ఏదియో 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 యోజింపొందుడంకి అభిమన్యుని ప్రాణాలు తీసే భయంకరమైన ఉపాయాన్ని ఈ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని దుష్ట చతుష్టయం నలుగురు చేరి ఆలోచించారు. దాని కథ మనకి తెలుసున్నది. సైంధవుడు వీళ్ళ ద్రౌపది కారణంగా ద్రౌపదిని అనవసరంగా బలాత్కారం చేసే ప్రయత్నం చేశాడు అతి వ్యామోహంతో. అప్పుడు భీమార్జునుడు వాడికి బుద్ధి చెప్పారు, చంపేయవలసిందే ఆవేళ. ధర్మరాజు క్షమించాడు, మరి ఆయన చట్ట ప్రకారం కాకపోయినా వ్యక్తిగతంగా కూడా క్షమించాడు. చట్టం కాదు ఆవేళ, వ్యక్తిగతం. కానీ వ్యక్తిగతంగా కూడా క్షమించడం ఎంతవరకు అయింది? ఇప్పుడు వాడు మళ్ళీ తపస్సు చేశాడు శివుడు గురించి. ఆ శివుడు వరం ఇచ్చాడు, మొత్తం పాండవులను గెలవాలన్నాడు, కుదరదన్నాడు.
కనీసం ఒక్కరోజు గెలవాలని సరే అన్నాడు. అర్జునుడితో సహా అర్జునుడు లేకుండానే కుదురుతుంది, అర్జునుడు నేనే గెలవలేకపోయినా నువ్వేం గెలుస్తావు అన్నాడు శివుడు. అర్జునుడు లేకుండా మిగిలిన నలుగురు పాండవులు ఒక్కరోజు గెలుస్తారు. ఆ రోజు ఈ వేడు వచ్చింది. అందుకే అప్పటి నుంచి తెలుగులో సమత నాకు ఓ రోజు ఉంటుంది సైంధవుడి నుంచి వచ్చింది ఆ సమత. ఆ రోజే ఒక్కరోజే, మళ్ళీ రెండో రోజు గెలవడం, ఇదో కర్మ. అందుకని సైంధవాపశతుడు అడ్డుపడకయున్నా అభిమన్యుని పరాక్రమం పెట్టి ఎట్లుండేటో కదా, అభిమన్యునికి తోడు ఎంతమంది వెళ్ళేటి వారో కదా. అనగానే ధర్మరాజు అంటాడు, ఓరీ సైంధవాపశద దురాత్మ, మా దుస్సలకు వైధవ్యము ప్రాప్తించునని నిన్ను క్షమించినందులకు నేటికి నీవు ప్రత్యుపకారం పొనర్చితివిరా అన్నాడు. చూశారా, అహింస అతి దయ ఇవి ధర్మరాజు విషయంలో, గాంధీ గారి విషయంలో కొన్ని ఏర్పడిన విషయాలు ఇవి ఒక్కోసారి దేశాన్ని ఇబ్బంది పెడతాయి. ఇక్కడ చూడండి ధర్మరాజు ఏమంటాడు, మేము ఆ దుస్సల వైధవ్యం అనుభవించునని జారిపడినందుకు నీకు ఉపకారం చేసినందుకు ప్రత్యుపకారం పెట్టుకోవాలన్న చితివిరా, ఎంత దుర్మార్గం రా. అంటే దుర్మార్గుని క్షమిస్తే వాడు బాగుపడకపోగా కష్టకట్టేడాడు. అలాగే బాగుపడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఎవరో బాగుపడ్డారు కదా, వీళ్ళు క్షమించకూడదు, చట్టం చట్టమే అని ఇప్పుడు ఇలా అన్నప్పుడే సరిగ్గా అది వింటున్నటువంటి అతను ఒక ప్రశ్న వేశాడు ధృతరాష్ట్రుడు. ఏమిటి ఇక్కడ సైంధవాపశతుడనే ప్రసక్తి వచ్చింది ఏమిటి, అసలు ఈ మొత్తం నాకు సైంధవుడు అసలు ఇంత సైన్యాన్ని ఎలా ఎదిరించగలిగాడు కొంచెం వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు. తన యుని మీది కూరి మిని ఉదగ్రద సేనలతోడ పాండునందనుడు రయంబుమైనడర, తనయుల మీది కోరిమిని ఉదగ్రత సేనలతోడ పాండునందనుడు రయంగుమైనడర, తానొకరుండ భుజాబలంబునే పునగుదించెనే, తానొకరుండ భుజాబలంబునే పునగుదించెనే, అతడపో కురుసేనకుమేటి, అతడపో కురుసేనకుమేటి సింధురాజునకది ఏ మహాతపము సొంపునత్తరి సంభవించెను, సింధురాజునకది ఏ మహాతపము సొంపున అత్తరి సంభవించెను. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఈ సందర్భంలో, ఏమిటయ్యా వీళ్ళెవ్వరూ సాయపడకుండా భీమా భీముడు నకులుడు సహదేవుడు విరాటుడు ద్రౌపదుడు దృష్టజ్యుమ్నుడు ఇంతమంది మహావీరులు ఉన్నారు, వీళ్ళందరూ తోడు పెడితే అభిమన్యుడు ఎంతసేపు అయ్యా, అసలు ఆయన ముందుండి వీళ్ళు వెనకాలంటే కౌరవ సైన్యం అయిపోయేది, వీళ్ళ 13వ రోజుతో యుద్ధం ఆఖరు. వీళ్ళందరినీ సైంధవుడు ఎదుర్కొన్నాడు. పైగా మనకి భారతం ప్రకారం ధర్మరాజు కూడా అందులో ఉన్నాడు. కొన్ని రక్షించుకోవాలనే తాపత్రయంతో నలుగురు పాండవులు, కనీసం అర్జునుడు లేకపోయినా నలుగురు పాండవులు అంత వేగంగా అలా వస్తుంటే అదేమిటిది, తానొకరుండ భుజాబలంబు నేపున కదించనే, ఒక్క సైంధవుడు తన భుజబలంతో ఎదుర్కొన్నాడా, ఇదివరకు అభిమన్యుడినే ఎదిరించలేకపోయాడు కదా, గదా యుద్ధం జరిగితే పరిగెట్లా, కత్తి డారు పట్టుకుండగా ఒక్క దెబ్బ వేస్తే పరిగెట్టాడు, అశ్వత్థామ రథం మీదకు దూకాడు వెళ్ళి, అటువంటి వాడు మొత్తం అందరినీ ఎదిరించాడు, ఉట్టుకెగరలేనమో స్వర్గానికి ఎగిరిందని. అతడిపో కురుసేనకు మేటి, ఇది నిజమైతే కరువు సైన్యం మొత్తంలో అతనే, తర్వాత సైన్యాధ్యక్షుడు ఆయన చేయడం మంచిది. అసలు మొదట ఆయన అంటే ధృతరాష్ట్రుడు కడుపులో ఎంత కుళ్ళుందో చూడండి, ఎలాగో అలా పాండవులు చచ్చిపోవాలి కౌరవులు నెగ్గాలని వీడుకుంది మనసులో. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకా పాండవాహ అన్నాడు. కౌరవా పాండవాహ అలా మామకాహ అక్కడ ఉంది మమకారం. హైందవుడు చేసేసి ఉంటే 10 రోజుల్లోనే అయిపోయి ఉండేది, మరే ఏదో ఒక్కరోజు ఏక దినగా సుల్తానని వీడు చేసుంటే ఆ ఒక్కరోజులో వాడైపోయేవాడు. పైగా ఆవేళ అర్జునుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వరం నిజం కావాలంటే అర్జునుడు కాకుండా నలుగురిని గెలవాలంటే పరిస్థితులు కూడా అర్జునుడు లేని పరిస్థితులు రావాలి, అంతవరకు గెలవడం అవడం. అలా అప్పుడు గమనించండి కర్మ సిద్ధాంతాన్ని, వరాలు శాపాలు కర్మలు చేసిన కర్మలు సంచిత కర్మలు ప్రారంభ కర్మ ముఖ్యంగా ఎలా రుజువు అవుతుంది ఎలా నిజం అవుతుంది అంటే దానికి అనుగుణమైన పరిస్థితులన్నీ ఏర్పడతాయి విచిత్రంగా. అందుకని సైంధవుడు ఒకరోజు వస్తే ఆ రోజు ఇదా అభిమన్యుడు ఇంత సాహసమా, అర్జునుడు లేకపోవడమా నలుగురు రావడమా అంటే గ్రహస్థితి తప్పదు, నుదుటను రాసిన వ్రాత తప్పదు కదా, నూరేళ్ళు చింతించిన నువ్వు ఏం మునిగినా ఒకటే తేలినా ఒకటే ఎన్ని నవగ్రహాలకు జపం చేసినా ఒకటే, తీవ్రత ఏమైనా కొంచెం తగ్గచ్చు తప్పితే తప్పించుకునే అవకాశం లేదు, కాస్త దాన్ని భరించగలిగే పరిస్థితి ఒకటి నమశివాయ 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 అనుకుంటూ అది భరించడమే, తొందరగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు ఏమి జపాలు ఏం దానాలు చేసినా కొంచెం తగ్గచ్చు ప్రభావం అంతే, కాస్త ధర్మాసుపత్రికి ఏసీ ఆసుపత్రిలో ఉన్నట్టుగా ఉంటుంది అంతే కొంచెం ఆ జప ప్రభావం చేత, అంతేకాని రోగం రోగమే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. తప్పిందా ఇప్పుడు అభిమన్యుడికి కానీ సైంధవుడికి ఇచ్చిన వరం, ఇదంతా ధర్మరాజుకి బాధ తప్పిందా? అందుకని అలా ఎదిరించాడు, అతడిపో కురుసేనకు మేటి, అయితే ఆయనే మొత్తం సైన్యానికి అధ్యక్షుడు అయితే బాగుంటుందా, యాసం అలా ఆలోచిస్తున్నాడండి.
సింధురాజు అనక ఏ మహాతపము సంపూర్ణత్తరే సంభవించను. అసలు ఈ సింధురాజుకి సైంధవుడికి ఎంత తపస్సు చేస్తే సంభవించిందయ్య అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నాయన వీడు సామాన్యమైన యుద్ధం చేయలేదండి, భీముణ్ణి ధర్మరాజుని యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరిని ధనుస్సును భంగం చేశాడు, ధ్వజభంగం చేశాడు. భీముడు ధనుస్సు విరగొట్టడం కూడా సామాన్యమా? అంత అవకాశం ఆయన ఇస్తాడా? గద కూడా ఎత్తుకునే అవకాశం లేని పనిచేసి అంటే దైవ సహాయం అంత గొప్పది, దైవానుగ్రహం. అందుకని అది అలా ఫలించారు భీమార్జునుడు, భీమధర్మజుడు యొక్క ధనుర్ధ్వజ ధ్వంసం, ధనుస్సులు ధ్వజాలు కూడా. ఇంతకీ సైంధవుడు చేసిన తపస్సు ఏమిటండి అంటే కాశీఖండంలో ఉంటుంది ఆ విషయం. కాశీలో విశ్వేశ్వర శ్రీమన్ మహాలింగాన్ని బ్రహ్మాండమైన ఆరాధన చేశాడు, ప్రత్యేకంగా ఒక లింగాన్ని స్థాపించాడు. సైంధవుడు ఆరాధించిన లింగం అనే పేరు మీద ఇప్పటికీ ఉంది. జరాసంధుడు కూడా ఆ లింగాన్ని ఆరాధన చేశాడు. ఎలా చేశాడు? కాశీఖండంలో చెబుతాడు శ్రీనివాసుడు, నాడులు నరాలు మొత్తం తెగిపోయేలా చేశాడు. నరాలు తెగిపోయేలా, నరాలు నడులు కనిపిస్తున్నా బయటికి, అంత చిక్కి శల్యం అయిపోయాడు. అలాంటి తపస్సు చేశాడు. కోరికల కోసం అలా చేసినవే నెరవేరితే నిష్కామంగా మనం చేస్తే ఎలా ఉంటుందండి? అలాంటి వరం వల్ల సైంధవుడు ఈ పని చేయగలిగాడండి, లేకపోతే ఈ పని చేయగలుగుతాడా? ధృతరాష్ట్రుడి ప్రశ్నలా ఉండగానే సైంధవుడు ఆ పక్క ధర్మజ భీములని, నకుల సహదేవులని, ద్రౌపదుణ్ణి, విరాటుణ్ణి, ధృష్టజ్యుమ్నుణ్ణి ఈశ్వర వరం వల్ల ఆపుతూ ఉండగానే ఇక్కడ జరగవలసిన ఘోరాలు జరిగిపోతున్నాయి. నలుగురు దుష్ట చతుష్టయం రణక్షేత్రంలో ఓ ప్రక్క చేరారు. ఏదియో 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 యోజింపదొడంగిరి అన్నాడు కరండకుడు. ఆ ఏదియో ఏమిటంటే ద్రోణాచార్యుడు కన్నుని చెవిలో ఒక ఉపాయాన్ని ఊదాడు. అభిమన్యుడు వేరే వాళ్లతో పోరాడుతూ ఆదా మరిచి ఉండగా వెనకాల నుంచి వెళ్ళి నువ్వు విల్లు విరగ్గొట్టేయి, శకుని నువ్వు వెంటనే ధనుస్సు కూలగొట్టేయి, కృపాచార్య నువ్వు సారథిని చంపేయి, అశ్వత్థామ నువ్వు అశ్వాలు కూల్చేయి, ఇవన్నీ ఒకే క్షణంలో జరగాలి. మనవాడు వెనక్కి తిరిగాడు అంటే ఇక మనం ఇంటికి వెనక్కి తిరిగి వెళ్ళే పనులతో శ్మశానానికి వెళ్ళినట్టు. ఈ కపటోపాయం ఒక్కటి చాలండి అభిమన్యుడు ఎంత పరాక్రమవంతుడో చెప్పడానికి. ఈ మాట విన్నాడు కర్ణుడు. అనవిని సూత సూనుడు భయం బెదగూరిన వాడపోలెనై, అనవిని సూత సూనుడు భయం బెదగూరిన వాడపోలెనై, వెనుక కొదింగి ఆ రధిక వీరు పిరిందికి చుట్టి, వెనుక కొదింగి ఆ రధిక వీరు పిరిందికి చుట్టి, ఆ రధిక వీరు పిరిందికి చుట్టి వచ్చి, వంచనకు సహాయులై అచటి సైనికులు అన్నరు పట్టి బిట్టు మార్కొని పెనగంగ చేరి, వంచనకు సహాయులై అచటి సైనికులు అన్నరు పుత్ర బిట్టు మార్కొని పెనగంగ చేరి, అలఘు ప్రదరంబున విల్లు దృంచినన్, అలఘు ప్రదరంబున విల్లు దృంచినన్. కర్ణుడు పాడు పనికి సందేహించలేదండి. తిక్కన గారి పద్యం గమనించండి. వెనక నుండి వేస్తే మాత్రం ఊరుకుంటాడా, ప్రాణం తీసేస్తాడేమో అని భయపడ్డాట. కర్ణుని మానవత్వాన్ని గురించి, ధర్మనిష్ట గురించి, స్నేహాన్ని గురించి మనం చెప్పుకున్న మొహమాటమే లేదు మనకి. ఎవరి ప్రవృత్తులు ఎప్పుడు ఎలా ఉన్నా చెప్పుకుంటున్నాం, ఇప్పుడు ఎలా ఉందో గమనించండి. కర్ణుడు సంకోచించాడేమో తప్పు పని కదా అనుకున్నాను నేను కూడా, అందుకు సంకోచించలేదు. అనవిని సూతసూనుడు భయం బెదగురిన వాడపోలేనై, భయంతో ఈ పని నాకు చెప్తారండి, నేను చేయగలనా, అది చేయడం గొప్ప తప్ప అని కాదు, అది గమనించండి మనిషి మనస్తత్వాన్ని. దుష్ట చతుష్టయంలో కూడితే ఇలా అయిపోతాడు ఈ మనిషి. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ ప్రవర్తన ఏమిటో నేను చెబుతానని ఇంగ్లీషులో ఓ సామెత ఉంటుంది, నేమ్ యువర్ ఫ్రెండ్ ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్. ఇది మనం జీవితంలో జాగ్రత్త పడాలి. ద్రోణాచార్యుడు ఎంత మంచివాడైనా, బ్రాహ్మణుడైనా, ఆచార్యుడైనా, కౌరవ సేనాధిపత్యం వహించాక ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నాడో చూసాం, ఎన్ని అవమానాల పాలవుతున్నాడు.
అంటే ఒక ఉద్యోగం ఏదో మనకు కావాలి, ప్రభుత్వ ఉద్యోగం అనుకోవడం వల్ల ఇన్ని అవమానాలు పడాలా, ఇన్ని దుర్మార్గాలు చేయాలా, ఇన్ని పడ్డం వల్ల దాంతో సాధించేది ఏమిటి? ఇదే మనిషి ఆలోచించుకోవాలి. ఇక్కడే కరుణశ్రీ గారి పద్యం గుర్తొస్తుంది. భ్రష్ట నికృష్టల కొలువు చేయుటలు దండుగ కాదు, జీవికి స్వతంత్రత కంటేను భాగ్యం ఉన్నది. ఉండగ నొక్క పాకయు పరుండగ చాపయు రొట్టెలొక్కటో రెండు భుజింప డెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా పండుగ గాదే జీవితము. భ్రష్ట నికృష్టుల కొల్వు సేయుటల్ దండుగ గాదే జీవికి స్వతంత్రత మించిన భాగ్యమున్నది. ఇది ఆయన పద్యం. ఉండడానికో పాక చాలు, పడుకోవడానికో చాప చాలు, తినడానికో రెండు రొట్టెలు ఉంటే చాలరా. భార్యాభర్త అనుబంధంతో ఉంటే కిందైనా పడుకుని గడపచ్చు. ఏమిటట పాకలో గడపచ్చు? ఒక్క వస్త్రం ఇద్దరు కప్పుకున్న సందర్భాలు ఉన్నాయి నల దమయంతుల కథలు. మనస్సులో అంత ప్రేమ ఎవరుకుందండి? నలుడికి దమయంతి మీద, దమయంతికి నలుడి మీద ఉండే ప్రేమ మన ఎవరికైనా ఉందా? ఇది ముఖ్యం. అవిని సుమత సూనుడు భయం వెదగురిన వాడే పోలేనయి. అనుమానం కూడా కాకుండా భయం వచ్చింది. ఏమో ఒకవేళ వెనక్కి తిరిగాడంటే అయిపోయినట్టే, అలా ఉందన్నమాట అభిమన్యుడి పరిస్థితి. నిజంగా దుస్సాహసమో ఏదో కానివ్వండి, నా వ్యాఖ్యకు మన్నించండి, ఇలాంటి వాడే ఉండాలని దేశంలో. పోతే పోతాం ఉంటూ ఉంటాం. చరిత్రలో మిగిలిపోయాడు కదండి మహానుభావుడు. పదిహేడేళ్ళు కుర్రాడు, భయపడ్డాట కర్ణుడు. ఇంకా ఈయన గారు అర్జునుడితో యుద్ధం చేస్తాడట. రేపు చూడాలి 14 రోజులు ఆయన యుద్ధం, ఈయన పలాయనం. ఆ భయపడిన వాడే వెనుక కొదింగి వీళ్ళతో మాట్లాడుతూ అభిమన్యుడు యుద్ధం చేసే ప్రాంతం నుంచి వెనకాలకి వెళ్ళాడు. విశాలమైన కొన్ని వేల ఎకరాల నేల, ఎక్కడో మూల పాపం అభిమన్యుడు ఇన్ని వేల మందిని ఎదుర్కొంటుంటే వెనకాలకి వెళ్ళడానికే వెళ్ళచ్చు, చాలా వెనక నుంచి వెళ్ళచ్చు. ఆ రథిక వీరు పిరుందుకి చుట్టి, ఆ రథిక వీరుడైన అభిమన్యుని యొక్క వెనక్కి చుట్టి వచ్చి కనపడకుండా, అంటే వీడిలా వెడుతున్నట్టు కనపడినా ఒక్క బాణం వేస్తే చేస్తాడు. అలా ఉంది ఆయన పరాక్రమం. వంచనకు సహాయులై అచటి సైనికులు అన్నరు పుత్రు బిట్టు మార్కొని వెనగంగా. అంటే వెడుతూ 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 అభిమన్యుడికి ముందుండే సైనికులు కొంతమంది కన్నుగీటాడు. వాళ్ళు ఈయన వంచనకి సహాయం చేశారు. కన్నుగీయడంలో ఉద్దేశం ఏమిటి? మీరందరూ ముందుకెళ్ళండి, మీతో అతను పోరాడుతూ ఉండాలి, దృష్టి మరలనివ్వద్దు, వెనక్కి వస్తే నా పని అయిపోయినట్టే. కడగంటి చూపు కర్ణుడి మీద పడినా ఇక వీడికి యమలోకం ఖాయం. అలా చూపు కూడా నా మీద పడకుండా మీరు వెళ్ళండి. అంటే వాళ్ళు బలైపోవాలి. ఎప్పుడు సామాన్యులు బలేగా? అదే కరుణుడు ఎదురు వచ్చి యుద్ధం చేసి మామూలు వాడిని వెనకాలకి పంపచ్చు, పంపడం. ఈయన కీర్తి రావాలి, వాళ్ళు బలైపోవాలి. చివరికి అభిమన్యుని పడగొట్టింది ఎవరంటే కరుణుడు అనే మాట రావాలి. మళ్ళీ ఆ మాట అర్జునుడు తెలియకూడదు, దుమ్ము రేపేస్తాడు. ఆ కరుణుడు కనుక ఆ సమయంలో ఆ సాహసం చేయకపోతే అనిపించుకోవాలి. అందుకని వెనుక కొదింగి ఆ రథిక వీరు పెరిందికి చుట్టి వచ్చి వంచనకు సహజులై అచటి సైనికులు అన్నరపుత్రు బిట్టు మార్కొని పెనగంగా జీరి. ఈ మోసానికి సహాయంగా అక్కడ ఉండేటువంటి సైనికులందరూ మేము ఉంటాం ఇలాగ, మేము బాగా మా ప్రాణాలు పోయినా సరే నువ్వు చెయ్యి, కానీ అదో తెలియనట్లేదు ఇది అని వాళ్ళు వాళ్ళు మృత మరణానంతర పింఛన్లకి సిద్ధపడిపోయారు. వేరే స్వర్గానికి ఇక వాళ్ళ దృష్టిలో కాబట్టి రంభా ఓరసి వచ్చేసారు. అందుకని అలా సిద్ధపడిపోయారు పాపం. అలాగే వాళ్ళు బిట్టు మార్కొని పెనగంగా చేయరు, భయంకరంగా విడిచిపెట్టకుండా, ఇంకా ఏమాత్రం సంధి ఇవ్వకుండా వాళ్ళందరూ మోకుమ్మడగా వచ్చి అభిమన్యుల మీద పడి యుద్ధం చేస్తూ ఉంటే అలాగు ప్రదరం ఉన్న విల్లు ధృంచినన్. ఒక భయంకరమైన బాణం. లఘు అంటే చిన్నది, అలఘు అంటే పెద్దది. ప్రదరము బాణం, బాణము శరము కాండము ఇషువు ప్రదరము, ఇవన్నీ బాణానికి పర్యాయ పదాలు. అలఘు ప్రదరమ్మన విల్లు ధరించిన ఒక పెద్ద బాణంతో వెనకాల నుంచి విల్లు పడగొట్టాడు. అంతే, ఇక ఒక్కొక్క పరిణామం వరుసగా జరిగిపోతాయండి. అలాగా ఇది జరగడమేటంతే, ఇంకే మళ్ళీ దాంట్లో ఎక్కడ తిరిగి అన్నది ఉండదు. ఇంకా ఈ నెల విల్లు పడగొట్టాడు అంతే. గురుడ శంభుల గురించను సర్వసమున కృపుడు జంపె సారథిని ఇమ్మై నరసుధుడన ఆయుధుండును విరధుండును నగుట చూసి వెరపేది వడిన్ శకుని కృతవర్మ శల బాల్హిక గురుసుతుడు ఆదిగా అనేకులడరి అస్త్ర కళాపంబుల శస్త్ర ప్రకరంబుల నుంచి చిక్కువరచి అలచినన్ వాలును బలకయుగుని అబ్బాలుడుగా అబ్బాలుడు రయమడ రగగన
భాగంబునకు ఉన్మీలిత తుతసహరుండై లీల నెగసిపోయే మండలీభూతగతి తన విద్య కలిమి వినత తనయుని భంగింజరింప తమ తమపై చెంపునరుకునను తలంపున మనయోధులు భయముగొనిరి మనుజాధీశ ఎడగని వాలు బల్లెమునేసి దుర్వసందునియంగ ద్రోణుడు అప్పుడు శలభంబులై పలక భూమి భయందరు గంగ చేసి ఎక్కుడువడి కర్ణుడు ఆ శిశువు అకుంఠగతిన్ తన రే తన తేరి మీద ఒప్పెడు ఘన చక్రముంగుని ఉపేంద్రుని లీల నటించు షాట్పునన్ నిత్తుట జుత్తిల్లిన రసినాలు కనుగ్రంబైన వదనంబు కాంతి బరగా కౌరవ సైనికోత్కరమునకు అతి భయదంబుగా సింహనాదంబు జలగా నింగికి నిగుడురో నింగికి నిగుడుర సంగరోచులు మణికంకణ ద్యుతులతో కలసి వెలుగా సిళ్ళు చూపిన గంధసింధురం మనురేఖ తలపించు పటుగతి చెలువు మెరయ కుంభ సంభవుడున్న దిక్కునకు గవిసి అడ్డుబడు సేన చీల్చి చెండాడు అక్కుమారవరుమేని ఒప్పును మగతనంబు చలము బలమును కీర్తించే నిర్జరవరేణ్య చలము బలము కీర్తించే నిర్జరగణంభూ శకుని కృతవర్మ కృపకర్ణ శల్య ముఖ్యులైన యోధులు పెక్కండ్రులు అఖిల దిశల పొదివి అతని కరంబున చక్రము అలతి తునియలుగానే శిరాగ్రహమున గదగొని అశ్వత్థామన్ గదియుడు దంభోళి కొదమ కైబడి మెరుగులు వదిలించు దానిగని కడు బెదరి అతడు రథముడిగ్గి పిరిదికి చనియన్. పరశురామునికి అవమానం అండి, ఇది విద్య నేర్పింది ఎందుక? అరఘుప్రదరంబన విల్లు ధరించాను, సిగ్గులేదా? పరిస్థితుల్లో, దుర్మార్గ పరిస్థితుల్లో ఇరుక్కుపోతే మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు. ఇందాక ద్రోణాచార్యుడు అర్జునుడికి గురువు పరమ మిత్రుడు అయి ఉండి శత్రువు అయిపోయినట్టుగా అభిమన్యుడికి, ఇక్కడ కర్ణుడు సహజంగా మంచివాడై ఉండగా ఇరుక్కోవడం వల్ల చెడ్డవాడైపోయాడు. అందుకే అంటారు చిద్రేశ్వరార్థా బహుళీ భవంతి, ఒక్కసారిగా వచ్చి పడతాయి. ఇక్కడ మీరు గమనించాలి, పైనుంచి దేవతలు విచారించారట, ప్రార్థించారట అభిమన్యుడికి మేలు జరగాలని, కానీ అతనికి ఎరుకపరచలేదు, కాపాడలేదు. ఇది గమనించండి, ఈ కీలకమైన రహస్యం తెలిస్తే కాస్త అధ్యాత్మతత్వం తెలుస్తుంది. భగవద్ అనుగ్రహం, దేవతానుగ్రహం కలగడం అనేది అంత తేలికైన విషయం కాదు. నువ్వు మహాపాపాలను చేసి దీపం పెట్టగానే దేవుణ్ణి అనుగ్రహించాడు, అలా ఎక్కడ లేదు. ఉంటే బాగుండని ప్రార్థన చేశాడు, తిక్కన గారు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, కానీ ఎరుక పరచలేదా? పని వచ్చి అభిమన్యుడికి వెనకాల దేవతలు ఎవరో కిందికి దిగొచ్చేవారు, కర్ణుడిని వెనకాల ఉన్నాడు అని మాట చెప్పచ్చుగా, వాడి తిరిగితే వాడు బరి అయిపోయేది. ఎరుక పరచలేదు, గమనించండి, కాపాడలేదు. కారణం గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బాధలు బెట్టగాజాలుని దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజులు శ్రీకాళహస్తీశ్వర. దుర్జటి మాట. అన్ని రకాల గ్రహస్థుతుల నుంచి మనం మనం రక్షించుకోవాలి అంటే నిత్యము నమశివాయ అని స్మరిస్తూ ఉండాలి. స్నానం కంటే ఈ స్మరణ ముఖ్యం. ఇది లేదు అభిమన్యుడు దగ్గర. ఆయనకి పౌరుషం, పరాక్రమం, అహంకారం, దుస్సాహసం తప్పితే అర్జునుడు చేసిన భగవన్నామస్మరణ అభిమన్యుడు చేయాలి. భగవంతుడికి మేనలుడై ఉండి కూడా తనను తాను కాపాడుకోలేని స్థితిలో పడ్డాడు. సారథినేం కాపాడతాడు? గురుడు అశ్వంబులు కూల్చాను, కర్ణుడు వెనక నుండి ఒక్కసారిగా విల్లు కూల్చిన ఉత్తర క్షణంలో ఒక శకరులో ముక్క కూడా తేడా రాకుండా, ఖాళీ లేకుండా ద్రోణాచార్యుడు అశ్వాన్ని పడగొట్టేశాడు. సరభసముగ కృపుడు చంపి సారథిని, వెంటనే కృపాచార్యుడు సారథిని పడుగు చంపేశాడు. అంతా ఒక్కసారి, అంతా వెనక నుంచి, ఈ వెనక తిరిగే అవకాశమే లేదు. ఇంతమంది మహాయోధులు అభిమన్యుడు వెనక చేరారు అంటే అభిమన్యుడు వీరుడు అనడానికి ఇది చాలు. మీ మాటల్లోనే తెలిసింది నేను గెలిచినట్టు, కానీ వాదనలో ఎప్పుడు కొన్ని మాటల్లో తెలిసిపోతుంది. నేను గెలిచానని మీరు వాదించక్కర్లేదని చెప్పచ్చు, అలాగే వాళ్ళ చేతల్లో తెలిసిపోయింది. అప్పుడు ఇమ్మయి ఈ రకంగా నరసుతుడు అనాయుధుండును వీరథుండును
ధనుస్సు విరిగిపోయాక ధనుస్సు తీసుకునే అవకాశం లేకుండా సారథిని చంపేస్తే సారథిని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? తన చేతిలో ధనుస్సు లేకపోవడం వల్ల తిరిగి తీసుకుంటే కానీ సారథిని కాపాడలేడు కదా. పాపం సుమిత్రుడు చనిపోయాడు. ఉద్దయ ఈ దుస్సాహసం, ద్రోణాచార్యుడితో నువ్వు ఎదుర్కోలేవయ్యా, కర్ణుడు, కృపాచార్యుడు, శల్యుడు, కృతవర్మ, ఆలోచించు ఒక్కసారి. బహువిధ సమర కర్కశులు వారు అనేక రకాల భవరములకు చొచ్చి ఎరుగని నీచేత చచ్చువారుగారు. రకరకాల యుద్ధాల్లో ప్రవేశం లేని, అనుభవం లేని నీ చేతిలో వాళ్ళు చనిపోతారనుకోవడం పొరపాటున అయినా సారథిగా నా ధర్మం నేను చేస్తాను, కానీ పెద్దవాడుగా చెబుతున్నా, నీది కుశుడు వయస్సు, నాది సుమంత్రుడు వయస్సు. అందుకే నా పెద్దరికంతో చెబుతున్నా అంటే ఆ పోనే అన్నాడు ఆయన. అదే దుస్సాహసం. అది ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ సారథి చనిపోయాడు. అశ్వాలను ఈయన విల్లు దురించగానే ద్రోణాచార్యుడు అశ్వాలను కూల్చాడు, కృపాచార్యుడు సారథిని చంపాడు. రథం నుంచి కింద పడిపోయాడు అభిమన్యుడు. అవకాశాలు అనుకోకుండా వస్తాయి, అనుకోకుండా పోతాయి. అది వీరుడు పరిస్థితి కూడా యుద్ధంలో అంతే. అభిమన్యుడు చూడండి, ఒక్కసారి వచ్చి మొత్తం ఇందాక వచనం ప్రకారం చూస్తే అనిర్వచనీయంగా ఉందా పరాక్రమోత్సవం. ఏమిటి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, కృపాచార్యుణ్ణి, శల్యుణ్ణి, అందరినీ మూర్చపెట్టి గడగల్లాడించి పారేశాడు. ప్రధానమైన వీరుల్లో ఒక 100 మందిని చెప్పి, ప్రధానమైన వీరులే, శతావధానమే, ఇంకా అష్టావధానం కాదు, ఒక 100 మందిని ప్రధానమైన వాళ్ళు. ఎక్కడ బృహద్బలుడు, అశ్వింతకుడు, అశ్వకేశ్వరుడు, ఈ సామాన్యుల వాళ్ళు ఎవరైనా, లక్ష్మణ కుమారుడు, దుర్యోధనుడు కుమారుడు లక్ష్మణ కుమారుణ్ణి మహారథుల్లో వేశాడు భీష్ముడు. నీ కొడుకేం తక్కువవాడు కాదు మహారథుడు, అంటే 5000 మందితో యుద్ధం చేయగలడు. అటువంటి వాడు ఒక దెబ్బలో వేశాడు. కర్ణుని కుమారుళ్ళు, కర్ణుని తమ్ముళ్ళు ఎంతమందిని వేసేశారండి. శల్యుని కుమారుడు ఎవడు తక్కువవాడు అసలు. ఇది దీప్తి. ఇగో ఇప్పుడు వరుసగా వీళ్ళు దురగ్గానే అశ్వం, అశ్వమేవగానే సారథి. ఇది దీప్తి హానిర్వ. శకుని, కృతవర్మ, శల, బాల్హిక, గురుసుతుడు ఆదిగా అనేకులు అడరి అస్త్రకలాపంబుల శస్త్ర ప్రకరంబుల నుంచి చిక్కువరచి అలచిన. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. శకుని కొట్టాడు ఒక దెబ్బ, గదబెట్టు కొట్టాడండి నెత్తి మీద దుర్మార్గుడు, ఒంటరి వాణ్ణి, ఆయుధం లేని వాణ్ణి. కృతవర్మ వచ్చాడు, బాణాలు వేసి ఒళ్ళంతా ఛిద్రం చేసి పారేశాడు. శల ఎవడు, ఈ శరుడు బాల్హికుని కుమారుడు, సోమదత్తుడికి తమ్ముడు, బాల్హికుడు, గురుసుధుడు పైన అశ్వత్థామ. ఎంత మహానుభావులు ఈ అశ్వత్థామలు, వీళ్ళందరూ అర్జునుడితో సమానం అని చెప్పే మహానుభావులు. అర్జునుడు కొడుకుని, ఒంటరి వాణ్ణి, ధనుస్సు లేని వాణ్ణి ఇలా బాధిస్తున్నారంటే ఏమనాలి దీన్ని? పరాక్రమాలు ఇలా ఉంటాయి. సావుకాలం అభిమన్యుడు కాదు, వీళ్ళకొచ్చింది. ఇది పిరికితనం అంటే. ఇంతమంది కలవాలా బాలుడు కోసం? అందరూ తలుగు దెబ్బ వేసేసారు. గదలతో ఒకళ్ళు, బాణాలతో ఒకళ్ళు, బల్లెలతో ఒకళ్ళు పొడి చేస్తే 17 ఏళ్ల కమనీయ రమణీయ శరీరం ఏమైపోతుందండి? 10వ తరగతి వయస్సు లేదే పిల్లాడికి. వాడంత పౌరుషాన్ని చూపిస్తే వాడి చేతిలో చచ్చిపోవాలి కదండి నిజంగానం. వాడి చేతిలో చచ్చిపోవాలి. ఛా, నువ్వురా వీరుడు అంటే అంతేగాని వాడిని చంపేస్తారా? అది మన వాళ్ళ పౌరుష. శకుని, కృతవర్మ, శరుడు, బాల్హికుడు, గురుసుతుడు ఆదిగా అనేకులు అడరు. ఇంకా చాలామంది అస్త్రకలాపంబుల శస్త్ర ప్రకరంబుల. అస్త్రం బాణాలు, బల్లెలు మొదలైనవి, బాణాలు మొదలైనవి. శస్త్రం సరే గద, కత్తి మొదలైనవి, అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ. నుంచి చిక్కువరచి అలచి అలా జరి. అప్పటికే ఆయన ఏం చేశారండి, ఇలా జరిగితే కిందకి దిగాడు, కింద పడిపోయాడు పాపం. వాళ్ళు బలకయ్యుకొని ఒక కత్తి తీసుకున్నాడు. ఆ రథంలో ఉంటాయి కదా సిద్ధంగా. ఓ డాలు తీసుకున్నాడు. వాళ్ళు బలకయ్యుకొని అబ్బాలుడు రయమడర గగన భాగంబునకు ఉన్మీలిత ధృతిసారుండై లీల నెగసిపోయి మండలీభూతగతిన్. వీరుడు వీరుడేనండి, వీడు దుంపదని. ఈమె గర్భము సుభద్ర గర్భశుక్తిముక్తా ఫలం. చంద్రవంశపయ పారావార రాకాసుధాకరం. ధన్యులండి ఆ సుభద్రార్జునుడు. నిజంగా ఇటువంటి కొడుకు పుట్టాలి. మార్కండేయుడు పుట్టినట్టు పుట్టాడు. 16 ఏళ్ళైతే మంచి కొడుకు కావాలని కోరుకున్నారు వాడు. అందుకే వాడు శివుడు అంత ఆయుర్దాయం ఇచ్చాడు. అలాగే ఈయనకు ఆయుర్దాయం లేకపోవచ్చు, పోవచ్చు, కానీ చరిత్రలో మిగిలిపోయాడండి. సైన్యంలో చేరి పాకిస్తాన్తో పోరాడు చనిపోయే కొడుకు, అటువంటి కొడుకు పుడితే చాలు, ఏమిటట దీనికి? మనం ఎలాగో చేయలేము ఆ పని, వాడైనా చేస్తాడు. ఫలానా వాడికి తండ్రినైనా పేరు. వాలును పలక యుగుని, వాలు అంటే కత్తి, పలక అంటే ఈ డాలు, పలక, కీడము, డాలు ఇవన్నీ దానికి పర్యాయ పదం. ఆ కత్తి డాలు తీసుకుని ఆ బాణుడు రయమడర చాలా వేగంగా గగన భాగం ఉన్మీలిత ధృతిసారుండై లీల నెగిసిపోయి
ఈ చేత్తో డాలు పట్టుకుని ఈ చేత్తో కట్టుకుని ఇలా ఇలా తిప్పుకుంటూ కంఠాలు నరుక్కుంటూ పైకి ఎగిరెట్టండి వీడిల్లు బంగారం కాదు. అసలు ఆ నృత్య విన్యాసం ఏమిటి? ఇది గారడియా ఏమిటి? పైకి ఎగిరట్టి ఇలా ఈ ఎడం చేత్తో కత్తిపోట్టు డాలు పట్టుకుని కుడి చేత్తో కత్తిపోయి ఇలా 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 నరుక్కుంటూ అంటే మహాపురుషు ఎందుకు మరి అంతమంది బాణాలు వేస్తుంటే ఆ బాణాలు పుణ్యం చేసుకుంటూ ఇలా నరుక్కుంటూ అందరినీ ద్రోణాచార్యుని కృపాచార్యుని కర్ణుణ్ణి అశ్వత్థామని శల్యుణ్ణి శల్యుణ్ణి బాల్యకుణ్ణి ఇంతమందిని ఇలా నరుక్కుంటూ వాళ్ళ బాణాలు నరుక్కుంటూ పైకి ఎగిరి పైకి ఎగిరి ఇలా పైకి తిరుగుతున్నాడు గాలిలో. అసలు ఏం విద్యలు ఏం విన్యాసాలు ఆశ్చర్యకరంగా ఉంది. బాలులు బలకయుగుని బాలుడు రయమడర గగన భాగంబునకు ఉన్మీలిత ధృతసారుండై లీల నెగసిపో ఉన్మీలిత ధృతిసారుండై. అతని ధైర్యం ధృతిసారము అంటే ధైర్యం. ఆ ధైర్యం అందరికీ స్ఫుటంగా కనిపిస్తుంది. అయ్యి బాబు అసలు ఇలా ఎవరైనా ఉన్నాడా భూమండలం మీద ఇలాంటి వీరుడు? భారతదేశంలో కాదు ఎక్కడైనా కనపడతాడా అసలు? అసలు ఇలాంటి వీరుడితో యుద్ధం ఏంటో చూద్దాం ఊరికే, ఓ ఫోటో తీసుకున్నాం అనుకుంటున్నట్లు. మండలీభూత గతి, ఒక మండలాకారంలో అగిరో అగిర గిర 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 గిరగిర తిరుగుతున్నట్టు పైన గాల్లో ఆశ్చర్యకరమైన. ఇది చిట్ట చివరి వరకు ప్రయత్నం అంటే ఇది. ఈ స్థితిలో ఇంక కత్తి డాలు తీసుకుంటే నెగ్గుతామని ఏమైనా నమ్మకం ఉందా? ఇన్ని కొట్టేసిన వాళ్ళకి ఆ కత్తి డాలు పెద్ద విషయమా? కానీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం మనం పోరాడుతున్నాము. చిట్ట చివరి వరకు పోరాడాలి ఏదైనా సరే మనం నమ్మినటువంటి ధర్మం. ఇప్పుడు కూడా ఆయన ఊరుకోలేదు. తన విద్య కలిమి అలా పైకి తిరుగుతూనండి, అలా లీలగా పైకి ఎగిరి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఎలా ఉండాలంటే అప్పుడు కూడా అతను చూసి వీళ్ళు భయపడ్డట. తన విద్య కలిమి వినత తనయుని భంగింజరింప తమ తమపై తెంప నలురుకునను తలంపున మన యోధులు భయముగొనిరిమను జాధీశ. మహారాజా ధృతరాష్ట్ర అభిమన్యుని పరాక్రమాన్ని విని గుండె చిక్కపట్టుకో, 10,000 ఏనుగుల బలం కలిగిన నువ్వేమైనా తట్టుకోగలిగో, మీ అబ్బాయిలు తట్టుకోలేకపోయారు. ఏమైందయ్యా పైకి ఎగిరాడు? కానీ పైకి ఎగిరిన వాడు మామూలుగా ఉన్నాడా? తన విద్య కలిమి ఈ విద్య అర్జునుడి దగ్గర నేర్చుకున్నాడు, మేనమామ కృష్ణుడి దగ్గర ఏ మాయలు ఏ గారడీలు ఏ విద్యలు ఏ గంధర్వ విద్యలు నేర్చుకున్నాడో కానీ వినతా తన యుని భంగింజరింప. ఒక గరుత్పంతుడు అమృతాన్ని పట్టుకెళ్ళే సమయంలో ఆకాశ వీధుల్లో ఎలా పెద్ద రెక్కలు పెట్టుకుని ఇలా 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 అనుకుంటూ తిరుగుడాడో అలా తిరుగడుతున్నట్ట. అదేం విద్య అండి అసలు? అంతసేపు గాల్లో ఎలా ఉంటాడండి? ఇన్ని బాణాలు దిగబడినవాడు ఈ ఏమైనా దివ్య తేజస్సా మామూలు తేజస్సా ఇది? మరి పోనీ దివ్యుడు అనుకుందామంటే దేవతలు ఎందుకు ఇతన్ని కాపాడలేదు? ఆశ్చర్యకరంగా లేదు ఇదంతా. తన విద్య కలిమి, ఆ విద్య సంపద, ఆ బాహువీర్య సంపద అనే విద్య వల్ల వినతా తనయుని భంగింజరింప. వినత కుమారుడు వైనతేయుడు అయినటువంటి గరుత్మంతుని వెళ్ళే ఆకాశంలో చెరుస్తూ ఉంటే తమ తమపై తెంపున ఊరుకునను భయంబున. ఎక్కడ తమ మీద తెంపున ఊరుకునను భయంబున? మామీ దొరుకుతాడేమో మామీ దొరుకుతాడేమో మామీ దొరుకుతాడేమో అని భయం వేసింది వీళ్ళందరికీ. అంటే అంత వాడిని పోనీ ఒక కత్తి డాలు కదా ఇంత చేస్తే కొట్టి పారేద్దామని లేదండి, నా మీద పడతాడేమో నా మీద పడతాడేమో అని పక్కకి జరుగుతున్నట్టు. అంత భయపెట్టేశాడు ముందు. కర్ణుడు కూడా భయపడ్డాడని చెప్పాడు కదా వెనక్కి రావడానికి. ధర్మానికి సంకోచించలేదు, భయపడ్డాడు. అమ్మో వెనక్కుంటే మాత్రం వదిలిపెడతాడా అనుకున్నాడు. ఒక చూపుడు చూస్తే అయిపోయినట్టే కదా. అందుకని ఇక్కడ వీళ్ళు కూడా మన మీద పడతాడేమో మన మీద పడతాడేమో మన మీద పడతాడేమో ఇందులో పడిపోయారు. తెంపునను ఊరుకొనను తలంపున మన యోధులు భయముగొనిరి మనుజాధీశ. మన వాళ్ళందరూ భయపడ్డారా? ఎప్పుడు ధర్మాన్ని చూసి అధర్మం భయపడవలసింది, జ్ఞానాన్ని చూసి అజ్ఞానం భయపడవలసింది, జ్ఞాని విజృంభించవలసిందే, ధర్మాత్ముడు విజృంభించవలసింది. ఎడగని వాలు బల్లెమునేసి ఆ కత్తి డాలు కూడా నిలబడనీయకుండా కొట్టేశారు మరో ఇద్దరు పెద్ద మనుషులు. ఎవరా ఇద్దరు? ఎడగని వాలు బల్లెమునేసి వ్యసం దునియంగ ద్రోణుడు. ఎడగని వాలు బల్లెమునేసి వ్యసం దునియంగ ద్రోణుడు అప్పుడ శకలంబులై పలక భూమిపైందరు గంగ చేసిన కుడువడి కర్ణుడు. అప్పుడ శకలంబులై పలక భూమిపై ఇందరు గంగ చేసిన కుడువడి కర్ణుడు. ఆ శిశువు అకుంఠగతిన్ తన తేరి మీద నొప్పెడు ఘన చక్రముంగొని ఉపేంద్రుడు లీల నటించు చాట్పునన్. ఇది పరిస్థితి. ఎడగని ఆ సందు చూసుకున్నాడు. ఎడ కొంచెం ఎడమేంట కొంచెం ఎడంగా జరుగుంటారు. ఆ ఎడమంటే సందు. వాలు బల్లెమునేసి వసంధుని ఎంగ ద్రోణుడు. ఆ కత్తిని ఒక బల్లెం ఒక భయంకరమైన బల్లెని ఆయన ఎవరితో ఇలా పోరాడుతున్న ఓ బల్లెం ఇచ్చాడు. ఆ బల్లెంకి సరిగ్గా కత్తిని రెండు ముక్కలు చేసి పాపం ఇంకో కత్తి తీసుకునే అవకాశం లేదు. అదే రథంలో ఉండుంటే కొన్ని వందల కత్తులు సిద్ధంగా ఉంటాయి, అక్కడ లేవు. ఇక్కడ
మళ్ళీ ఎవరి చేతిలో కత్తి లాగాలి తప్పితే లేదు, లేదా కింద పడిపోయిన ఒండి కత్తి తీసుకోవాలి. ఆ కత్తి కొట్టేశాడు వెంటనే వెంటనే చూడండి కర్ణుడు. అప్పుడ శకలంబులై పలక భూమిపైందురు గంగ చేసి ఎక్కుడు వడి కర్ణుడు అది సందుగా తీసుకుని వెంటనే కర్ణుడు ఆ డాలును పగల కొట్టాడు. పలక అంటే డాలు, పలక కీడము డాలు. వెంటనే వీళ్ళు చేయాల్సిన పనులండివి, ఒక కత్తి డాలు పగల కొట్టడం కోసం ద్రోణుడు కర్ణుడు రావాలా? ఇది చాలా అభిమన్యుల పరాక్రమం అని ఏమిటో తెలియడానికి. అప్పుడు కూడా మనవాడు ఓడిపోలా, వీడు దుంపతగా ఏమి సాహసం అండి, అప్పుడు కూడా ఓడిపోలేదు. ఆ శిశువు అకుంఠకతిన్ తన తీరు మీద ఒప్పెడు ఘన చక్రమున్గొని ఉపేంద్రుడు లీల నటించు చాట్పునన్ వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వనమాలీ గదీశాంగీ సింఘీ చక్రీ చనందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. వనమాలి గది షార్గి శంఖి చక్రీచ నందకి అని అడిగే శంఖం కాకపోతే చక్రమయ, చక్రం కాకపోతే నందకమయ, ఆ విష్ణువు మేనలు ఉండే నాకేమిటి లోటు అని ఆ రథం మీద ఒరిగిపోయి పడిపోయి ఉన్న విరిగి రథం విరిగిపోయింది కదా ఆ రథచక్రం తీసుకున్నాడు. అయ్యి బాగు తన తీరు మీద ఒప్పడు రథచక్రం ఉంది, తన రథం విరిగి పడిపోయింది కదా, కృపాచార్యులు కొట్టేశాడు కదా రథాన్ని, అది ఆ చక్రం తీసుకున్నాడు. అదే చిన్న చక్రం, అది ఎలా తిప్పుతాడు, వేలు పెట్టి తిప్పేదా రథచక్రం. అయినా సరే దాన్ని ఈ కమ్మీలు ఇలా అడ్డ కమ్మీలు ఉంటాయి కదండి, ఆకులు అంటారు, ఆకులు ఇలా పట్టుకు ఇలాగ అయ్యి బాబోయ్ ఏమి సాహసం, ఏమి సాహసం, చెట్ల చివర వరకు ధర్మరక్షణ అంటే ఇదే కదండి, ఇంక ఇంతకంటే వీరుడు ఉంటాడు అసలు. అప్పుడు రథచక్రముంగని ఉపేంద్రుడు లీల నటించు చాట్పునన్ శిశుబాలుడి మీద చక్ర ప్రయోగంలో యాదవు చేతి చక్రము భయంకరమై శిశుబాలు మస్తక ఛేదము చేసిన కడు ప్రసిద్ధులు సూరులునైన రాజులు ఐ యాదవు ముందటం జయ జయధ్వరులు నచ్చిరిగాని అని దుర్యోధనుడు చెప్పినట్టుగా ఆ యాదవు చేతి చక్రంలాగా ఆ శ్రీకృష్ణుడి యొక్క చక్రం కిరకిర కిరకిర కిర తిరుగుతున్నట్టుగా తిప్పడాడు. దాంతో కనిపించడం బాణాలను దాంతోనే ఎదుర్కొంటాడు, కత్తులను దాంతోనే ఎదుర్కొంటాడు, బల్యాలను దాంతోనే ఎదుర్కొంటాడు, ఆ చక్రంతోనే చంపుతున్నాడు. ఏమి పరాక్రమ జోహారయ్య బాబు, జోహారయ్య మళ్ళీ ఈ జన్మలో ఎవడ కడుపును పుట్టావో తెలియదు కానీ నువ్వు పుడతానంటే నా కడుపును పుట్టవయ్యా. ఏం వీరుడు, ఏం పరాక్రమవుతుడు, అటువంటి కుమారుడు, అటువంటి తండ్రి, అటువంటి భర్త సరిపోదండి జీవితానికి అంటే ఎంతకాలం అండి, ఏ మనుషులతో ఎంతకాలం ఉంటాం, ఆ ఉన్నది కాకిల కలకాలం కాదు హంసల ఆరు నెలలని చాలు. ఏమి సాహసం, వీళ్ళ అనేక అవకాశాలు దగ్గరగా ఉండి ధర్మాన్ని కాపాడేందుకు కనీస ప్రయత్నం మనం చేయడంలా, మనకెందుకు వదిలే మనం అనుకుంటే అవుతుంది ఏమిటి. అంతేకాదు విల్లు దురించారు, సారథిని చంపారు, అశ్వాలను కూల్చారు, రథాన్ని విరగొట్టారు, జెండా పగల కొట్టారు, కత్తి డాలు తీసుకుంటే వాటిని పగల కొట్టారు, ఇప్పుడు చక్రం తీసుకున్న సరే ఏం జరుగుతుందో చూడండి. ఇదే మీరు గమనించాలి, ఒక్కొక్కటిగా అభిమన్యుడు ఆయుధాలు రాలిపోతున్నాయి. భౌతికంగా చూస్తే మృతి, నైతికంగా చూస్తే అమృత స్థితి. సరిగ్గా అమృత స్థితిని చేరుకోవాలంటే ఒక్కొక్క బంధము రాలిపోవాలి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనిం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అలా ఒక్కొక్క ఆయుధం పడిపోతున్నా సరే అతను ధైర్యము శౌర్యము ఏమాత్రం తగ్గలేదండి. నెత్తుట జొత్తిల్లిన రసినాలుకనుగ్రంబైన వదనంబు కాంతి పరగా కౌరవ సైనికోత్కరమునకు అతి భయదంబుగా సింహనాదంబు శలగా నింగికి నిగుడురో నింగికి నిగుడు రథాంగరోచులు నింగికి నిగుడు రథాంగరోచులు మణిక అంకణద్యుతులతో కలసి విలుగా సిళ్ళు చూపించిన గంధసింధురంబనురేక తలపించు పటుగతి చెలుగు మెరయ కుంభ సంభవుడున్న దిక్కునకు గవిసి అడ్డుపడు సేన చీల్చి చెండాడు అక్కుమారవరు మేని ఒప్పును మగతనంబు చలము బలము కీర్తించే నిర్జరగణంబు అర్జున పంగున పార్థక కిరీటే శ్వేతవాహనక బీభత్సో విజయో జిష్ణు సవ్యసాచీ ధనంజయ. అద్భుతమైన పుత్రుణ్ణి కన్నావు అర్జున, ఆంధ్రదేశం తరఫున నీకు అభినందనలు. నెత్తుట జొత్తిల్లి నెరసిన అలుకను ఉగ్రంబైన వదనంబు కాంతి పరగ ఆ చక్రం పట్టుకుని ఇలా తిప్పుతూ యోధులను సంహరిస్తూ ఉంటే నెత్తురులో ముడిసిపోయిన మునిగిపోయినటువంటి ముఖపు కాంతి ఎర్రటి సూర్యుడిలా ప్రకాశిస్తుందట. ఆ ముఖం చూస్తేనే చచ్చేలా ఉన్నట్టు జనం, నెత్తురులా కారిపోతుందట పాపం 17 ఏళ్ళ బాలుడికి.
కౌరవ సైనికోత్కరమునకు అతి భయదంబుగా సింహనాదంబు శలగ. ఆ అని అప్పుడు కూడా ఒక్కసారి సింహనాదం చేస్తుంటే కౌరవ సైనికులు ఆ నాదానికే గుండెలాగిపోయిపోతున్నారు. హార్ట్ పేషెంట్లాగా నింగికి నిగుడు రథాంగ రోచుడు. ఆ రథాంగం అంటే చక్రం. ఆ ఆకాశానికి వ్యాపించినటువంటి ఆ చక్రపు కాంతులు రథాంగ రోచులు మణికంకణ ద్యుతులతో కలిసి వెలగ. చేతులు కంకణాలు ఉన్నాయి, వాటికి మణులు ఉన్నాయి. ఇలా 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 అంటుండే ఈ కంకణాలకు ఉండే మణులు ఆ రథకాంతులు కలిసి రథచక్ర కాంతులు కలిసి ఆకాశాన్ని ధ్వనించాక కుప్పించి ఎగసిన కుండలం బుల్లకాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగా. అందుకే చివరిలో అర్జునుడు ఈ వీరుణ్ణి వర్ణిస్తూ ఉపేంద్రుని ఇలా నటించు షాట్పునన్ అన్నారు. చక్రంగా చక్రం పట్టినటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడయ్యా. దుష్ణుడి మీద చక్రం పట్టే కృష్ణుని మనం వర్ణించుకున్నామే. అలా సిళ్ళు చూపిన గంధ సింధురంబను రేఖ. సిడి అంకుశం చూపించగానే గంధ సింధురం ఏ రకంగా రెచ్చిపోతుందో శత్రువును చూడగానే అలా రెచ్చిపోయి తలపించి పటుగతి చెలువు మేరయ్యా. అలాగే మదించినటువంటి ఏనుగుల అంకుశం అలా చూపించగానే అని వస్తుంది. అలా వచ్చేట మీదకి కుంభ సంభవుడున్న దిక్కునకు గదిసి ద్రోణాచార్యుడు మొత్తం కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి. సింహం కొడుకండి పులిపిల్ల అంతకంటే వేరుగా మాట్లాడతాడా? పులి కడుపున మేకపుట్టున అదిగని దేనుగా ద్రోణ రావయా నీ సంగతి తెలుసుకుందాం. బ్రాహ్మణ కథను చూస్తుంటే ఏదో వేషాలు వేస్తున్నాం, ఇక్కడ మాయ పనులు చేస్తాం. ఏం బ్రాహ్మణత్వం, ఏం ఆచార్యత్వం, ఎందుకు మన బతుకసం దా అని ద్రోణం మీద పడ్డాడు. అడ్డుపడు సేన చీల్చి చెండాడు. అడ్డుపడిన సేరన చక్రంతోనే చీల్చి చెండాడుతున్న కుమారవరు మేని ఎప్పును మగతనంబు. ఆ మేని యొక్క సౌందర్యము ఆ పౌరుషాన్ని చూసి చలము బలము ఆ పట్టుదల ఆ పౌరుషాన్ని చూసి అయ్య బాబోయ్ కీర్తించ నిర్జరగణంబు సువర్ణ పుష్పం పృథివీం చిన్వంతి పురుషాశ్రయ శూరస్య కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితుం. సువర్ణ పుష్పం పృథివీం చిన్వంతి పురుషాశ్రయ శూరస్య కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితుం. భూమి ముగ్గురు మహానుభావుల కోసం బంగారు పూలు పూసి సిద్ధంగా ఉంటుందట. తెలుసుకోండి యువతరం, మీరు ఆ మహానుభావుల ముగ్గురులో ఒకరు కావాలి. పృథివీ సువర్ణ పుష్పాం పృథివీం పురుషాహ్రస్త్రయ చిన్వంతి. బంగారు పూలు పూసిన భూమిని పాలించడానికి, ఆ పూలు కోసుకోవడానికి, అనుభవించడానికి, ఆస్వాదించడానికి ముగ్గురు మనుషులకి అధికారం ఉంది. పురుషులంటే మగవాళ్ళు కాదు, మనుషులు అని అర్థం. అందరూ వస్తారు. ఎవరా ముగ్గురు? సూరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితం. సూరశ్చ పరాక్రమవంతుడు, శూరుడు, ధైర్యం, ముందుకు దూసుకెళ్లే చొరవ కావాలి. వాడి కోసం భూమి పూలు పూస్తుంది, నీ కోసం రా. ఇంత భూమండలం పనికి మారిన వాళ్ళ బరువు నేను ఎందుకు భరిస్తున్నానంటే నీలాంటి వాడు ఒకడు పుడతాడు, అప్పుడు భూమి ఉండాలగా, అందుకోసం ఉన్నాను రా అంటుంది. ఎంత చిత్రంగా ఉంది. అంతే, ఆ భూదేవికి అదే భూభారం సంతానం అంటారు మిగిలిన వాళ్ళని. అందుకే రు ఇంతమంది పనికి మాలిన వాళ్ళందరినీ ఎందుకు భరిస్తున్నాను అంటే, నువ్వు పుడతావు కదమ్మా, నీకు మీరు నువ్వు పుడితే నీకోసం భూమి ఉండద్దా? మరి భూమి మీదే పుడతావు కదా, ఆకాశంలో పుట్టరు కదా ఎవరును. అంచేత నిన్ను భరించడం కోసం వీళ్ళందరినీ భరిస్తున్నాను ఆయన. నిన్ను భరించడంలో ఉండే ఆనందం కోసం వీళ్ళందరినీ భరిస్తున్నాను. ఏదో పుణ్యానికి ఫలంగా జన్మెత్తి పాపాలన్నీ భరించినట్టే. కానీ బయటికి రాలేదు, గమనించండి. మీరు బయటికి రావడం బుధపాని ప్రాణం అంతే. అందుకే అతని చలము బలము కీర్తించి అలాగా కుమారవరు మేని చొప్పును మగతనంబు చలము బలము కీర్తించ నిర్జరగడ. అతని మేని ఒప్పు అప్పుడు నెత్తురు గారుతున్న స్థితిలో కూడా ఒక వీరరేఖ వీర శృంగార రేఖలా కనపడుతుంది. దేవతాశ్రీలు పైన తీసేవాళ్ళు వీర స్వర్గానికి వచ్చాక వీడితో సుఖించాలి. వీరుడు అంటే మీరు అసలు మంచిగా రావాలా? అలా దేవతాశ్రీలు మోజులో పడ్డారు. చలము అంటే పట్టుదల, బలము అంటే సరశక్తి, అవన్నీ కీర్తించారు వాడు. ఎందుకంటే సువర్ణ పుష్పాలు బంగారు పూలతో ఈ భూమి ఇతర కోసమే పూసి అటువంటి స్థితిలో ఇంకా ఆ మాత్రం కూడా చక్రం పట్టుకుని ఉండలేకుండా శకుని కృతవర్మ కృప కర్ణ శల్య ముఖ్యులైన యోధులు పెక్కండ్రురు పెక్కండ్రురు అఖిల దిశల పొదివి అతని కరంబున పొలుచు చక్రము అలతి తునియలుగా అనేసిర ఆగ్రహమున. శకుని కృతవర్మ ఇటువంటి వాళ్ళు చూడండి, కృపాచార్యులు, కర్ణుడు, శల్యుడు, ఒక్కొక్కడు ఒక్కొక్క దిగ్గజం వీళ్ళ దుంపదేగ. అరగజం కూడా లేని ఈ మనిషి మీదకి వాళ్ళందరూ రావడం, ఆయుధం లేని పరిస్థితుల్లో బండి చక్రం పట్టుకుని ఆయన ఉంటే సిగ్గులేదండి మనుషులకి. ఒకడు గదతో కొట్టేట, ఒకడు ఆ చక్రాన్ని ముక్కలు చేశాడు. ఇంతమంది కలిసి పెక్కండు అన్ని అఖిల దిశల పొదివి అన్ని వైపుల నుంచి
అతని కరంబున పొలుచు చక్రము ఆ చేతుల్లో ఉన్న బండి చక్రం మీద దాడి చేశారు. దాన్ని బల్లాలతో పొడిచి కత్తులతో నరికి బాణాలతో ఖండించి గదలతో కొట్టి ఏమి కర్మ వచ్చిందని వీళ్ళు పరాక్రమవంతులు సిగ్గు లేకపోతే సరే తల్లులంత సిగ్గుపడాలి, తండ్రులంత సిగ్గుపడాలి, భారతం రచించిన వ్యాసుడంత సిగ్గుపడాలి. అందుకని పెక్కొండ్రుడు అది అఖిల దిశల పొదివి అన్ని వైపుల నుంచి పొదివేసి ఆక్రమించేసి అతని కరంగున పొలుచు, ఆ పొలుచు అనే దానికి ప్రకాశించు అని అర్థం. పూర్వం వచనంలో తిరుపతి వెంకట పొలిచి అని వాడారు ప్రకాశించి. అప్పుడు అతని చేతుల్లో ప్రకాశిస్తుంది ఆ వీరత్వంలో. అలా ప్రకాశించేటువంటి చక్రాన్ని అలతి తులియలుగా చేశారు. అంటే వాళ్ళ భయం ఎలా ఉందంటే ముక్కలు 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 అంటే కండి. ఆ పూలకి చెబుతారు వ్యాస భారతంలోనూ తిక్కన భారతంలో కూడా, ఒంటి నిండా ఆయుధాలు గుచ్చుకుపోయిన అభిమన్యుడు పాపం వరాహాల్లో ముళ్ళపందెను ఉంటుందండి. ప్రత్యేకంగా ముళ్ళు దాని శరీరంలో సహజంగానే ఉంటాయి. ఎన్ని ఉంటాయి? అవి దాని శరీరంలోంచి సహజంగా వచ్చే అన్ని ముళ్ళతో ఉన్నటువంటి వరాహంలో ఉన్నట్టు అన్ని బాణాలు గుచ్చుకున్నాయన్నమాట వీరుడికి. ఆ స్థితిలో కూడా ఆ రథంలో ఉన్నటువంటి గద తీసుకున్నాడు. గద తీసుకుని గద గద కొని అశ్వత్థామన్ గదియగా, అయ్యే బాబు ఏం వీరుడు, ఏం వీరుడు, ఏం మనిషి అండి. గదగొని అశ్వత్థామన్ గదియగ దంభోళి కొదమకైబడి మెరుగులు బెదలించుదానిగని కడు బెదరి అతడు రథము డిగ్గి పిరిదికి చనియన్, కడు బెదరి అతడు రథము డిగ్గి పిరిదికి చనియన్. ఇది వీరుడు పరాక్రమం. అప్పుడు ఒక గద తీసుకున్నట్ట గదగొని అశ్వత్థామన్ గదియుడు పోని. ఆ గద తీసుకుని పోని ఏమన్నా మామూలు వాడినా అబ్బే, అశ్వారోహకుండు కాదు అశ్వత్థామని. ఎటువంటి వాడు అశ్వత్థామ? ఏమి ధైర్యం అసలు? పోతపోవాలి, నిన్ను చంపాలి, నీ చేతిలో పోవాలి, కుక్కసావు నాకు ఇష్టం లేదు రదా అని చిరంజీవి అని పేరున్నటువంటి అశ్వత్థామ మీద పడ్డట. పడితే చూడండి, గదగొని అశ్వత్థామన్ గదియగ దంభోళి కొదమ కైబడి తికరానికి జోహార్. ఒక విగ్రహం కాదు, ఊరూరా విగ్రహాలు పెట్టిస్తాను నా దగ్గర డబ్బులు ఉంటాయి. దంభోళి కొదమ, ఏం మాట అండి ఇది? వినూత్న ప్రయోగం, వజ్రపిల్ల. దంభోళి కొదమ వజ్రం పిల్లండి. వజ్రపిల్ల మెరుగులు విదలించగా ఆ కాంతులు విరజిమ్ముతూ ఉంటే కడు బెదరి అతడు రథము డిగ్గి పిరిదికి జనియన్, తన రథం మించి దూకి నాలుగు అడుగులు వెనక్కేసేట అశ్వత్థ. అయిపోయి ఆ గత్తాకి తినేమి అయిపోతాం. అంటే ఈయన దగ్గర గదలు లేవా? రథంలో ఉన్నాడా? రెండు గుర్రాలు ఉన్నాయా? సారథి ఉన్నాడా? కిల్లే వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయా అక్కడ? ఏం రోగమా? మనస్సులో భయం, అభిమన్యుడు మనస్సులో ధైర్యం. అర్థం చేసుకో సోదరా, జీవితంలో ఆ మనోభావం ముఖ్యం, ఈ వస్తు సంచయం ముఖ్యం. దీని దంభోడి కొదమ కైవడి మెరుగులు కదలగా మనస్సులో ధైర్యం అంతా సడలిపోయి అశ్వత్థామ లాంటి వీరుడు చేతిలో విల్లు ఉండి కూడా, కోపం నిండా ఉండి కూడా, రుద్రస్వరూపం అయి ఉండి కూడా, తాను చిరంజీవులను తెలుసుండు కూడా, ఎదిరించినా పర్వాలేదని తెలుసుండు కూడా రథముడిగ్గి వెనుక పిరిదికి జని ఆ సమయం గుణం గడగి, అంతటి క్లిష్టమైన సమయంలో కూడా అశ్వత్థామ తప్పించుకున్న ఆ గద తీసుకుని వసాతి జాతి నాయకుల్ని 10 మందిని, కేకయ వంశరాజుల్ని 7 గాంధారయ్యుల్ని, శకుని వంశీయుల్ని 77 చంపాడు. నీకు జోహార్. మనిషి అంటే ఎలా ఉండాలి, వీరుడు అంటే ఎలా ఉండాలి? ఈ స్థితిలో కూడా 100 భయం చెప్పాడండి. నీరస పడిపోతూ ఒంటి నిండా ఏదో చెప్పాను కదా, వనీ వరాహం ముళ్ళపంది శరీరం మీద ముళ్ళులా ఉన్నాయడు మా అన్ని బాణాలు ఉన్న స్థితిలో కూడా అలా చెప్పాడు. వసాతి జాతి నాయకుల్ని 10, కేకయ్య వంశరాజులు 7, గాంధారయ్యులు 70 కథం. ఆ సమయమునన్ ఆ సమయం బునన్ గడిగి ఆయుతమైన రథంబుతోడ దౌశ్శాసనిరాన్ అతండడరి సారథి జంపి హయంబులన్ బడన్ వ్రేసిన ఆ తడల్గి గదవేకొని ఉద్ధతి తీరుడిగ్గ ఉద్భాసిత మూర్తులం బొలిచి భ్రాతృకుమారయుగం బుధాత్తమై. అలసి సొలసి అక్షౌహిణీల సైన్యాన్ని మట్టు పెట్టించినటువంటి వాడికి ఇప్పుడు వచ్చిన ఆపదది. ఈ స్థితిలో గదాయుద్ధం చేయగలడు అసలు? ఒక్కడు 200,000 ఎదిరించాడు. ఈ స్థితిలో వచ్చి పడింది చిట్ట చివరి ఆపద, ఇక తీరుకోవడం కష్టమే. ఆ సమయంబునన్ గడగి అటువంటి స్థితిలో అతన్ని ఎలాగైనా చంపాలనే తాపత్రయంతో పట్టుదలతో ఇప్పటికే అతని చేతుల్లో 3-4 రథం అతడుండు రథంపు భయపడి బలాయుతుండయ్యే
ఆ దుశ్శాసన తని ఏడు బాణంబులు నొప్పించి రథ అశ్వశోత కేతనంబులు అవనిన్ గోల్ప అతను రెండు రథంబుపై ఇంబడి బలాయుతుండయ్యే. ఈ పరిణామం మూడు నాలుగు సార్లు జరిగింది ఈ దుశ్శాసనుడు కొడుక్కి. ఆయుతమైన రథంబుతో దౌశ్శాసన రాను. అందుకే తిక్కన గారు వాడి పదాన్ని తిప్పి వాడడం కోసం దుశ్శాసనస్య అపత్యం పుమాన్. దుశ్శాసనుడు కొడుకు దౌశ్శాసన అన్న కోసం కావాలనే ప్రాసలో పెట్టివాడిని దౌశ్శాసన అంటే దుశ్శాసనుడు మీద అవకారం. వంకర అది వంకర టెంకరవో వాణితముడు సో అన్నట్టుగా ఈ దౌశ్శాసన ఎన్ని వంకరలైనా ఉంటాయి. వీడు వంకర బుద్ధి చూడండి అని చెప్పడానికి దౌశ్శాసన వాడాడు. అయితే దుశ్శాసన తనడి అని కొట్టేయచ్చు. దుశ్శాసన అనందనుండు అన్న పద్యానికి వచ్చిన ఇబ్బంది లేదు. దౌశ్శాసన ఇరాన్ ఓ రథాన్ని సిద్ధం చేసుకుని దుశ్శాసన కుమారుడు వచ్చాడు రథం సిద్ధం చేసుకుని. ఏది కత్తిడు రథం పూడిపోయి విలు లేకుండా రథం పగిలిపోయి విరిగిపోయి కుర్రాలు చచ్చిపోయి కత్తిడాలు పగిలిపోయి రథచక్రం కూడా ఊడిపోయి కేవలం ఒట్టిగత తీసుకుని నేల మీద ఉన్నవాడిని ఒంటి నిండా ముళ్ళలాగా బాణాలు గుచ్చుకున్న వాళ్ళతో యుద్ధం చేయడం సిగ్గు ఎగ్గు లేకుండా దుశ్శాసన కొడుకు రథం మీద ఒక 100 బాణాలు ఓ 200 కత్తులు వేసుకొచ్చాట. అది వీళ్ళ పరాక్రమం. ఆ సమయంబునన్ గడగి ఆయుతమైన రథంబుతోడ దౌశ్శాసనిరాన్ అతండడరి సారథి జంపి అయంబులన్ బడన్ వ్రేసిన ఆతడల్గి గదవేకొని ఉద్ధతి తేరుడిగ్గ ఉద్భాసిత మూర్తులన్ బొలిచే భ్రాతృకుమారయుగంబు ఉదాత్తమై. ఆయుతమైన రథంబుతోడ ఒక రథంతో దౌశ్శాసనిరాన్ దుశ్శాసనుడు కుమారుడు రాగానే మణిపోవలసి వచ్చింది మన వాడికి. వీళ్ళు చంపాలి రాసం ఎలాగో ప్రాణం పోయేలా ఉంది. వీడు అసలు ప్రాణం పోతుందో ఉంటుందో తెలియని స్థితిలో ఉన్నాడు నేను. అతను అడరి అప్పుడు కూడా అసారథి చంపి దుశ్శాసన సారథిని చంపించాడు. అయ్యంబులను బడను వేసిన ఆ గుర్రాన్ని బడగొట్టి పారేశాడు. అప్పుడు అతడల్గి గత వేయుకొని ఆ రథంలో ఉండే గత తీసుకున్నాడు. గుర్రాలు సారథి లేకపోయాక రథంలో ఏం చేస్తాడు ఆ గత తీసుకుని కిందికి దిగాడు. ఉద్ధతి తీరుడిగ్గా ఉద్ధతితో ఆయన ఏమైనా సరే వాడు నేను తెలుసుకోవాలని దుశ్శాసన కుమారుడు గతంతో గతతో రథం దిగేసరికి ఉద్భాసిత మూర్తులను బొలిచే భ్రాతృకుమారయుగంబు ఉదాత్తమై ప్రాశస్థానంలో పెట్టి యతిస్థానంలో ఎలా వాడు చూడండి. భ్రాతృకుమారయుగంబు అన్నదమ్ముల పిల్లలు అనడానికి భ్రాతృకుమార అన్నదమ్ముల అన్నదమ్ములు అన్నదమ్ముల పిల్లలు యుగము జంట అన్నదమ్ముల పిల్లల జంట. మరి ఈయన దుశ్శాసనుడు కొడుకు ఆయన అర్జునుడు కొడుకు కదా. అన్నదమ్ముల పిల్లల జంట ఉదాత్తమై ఉద్భాసితమూర్తులను పోలిచి ప్రకాశిస్తోందండి అద్భుతంగా అన్నాడు. అలసి సొలసరి వాడితో ఇటువంటి పోరాటమా. అభిమన్యుడికి కైవల్యం ప్రసాదించాలని కోరుకుందాం. రావడం రాకపోవడం అతని యోగ్యతలను బట్టి ఉంటుంది. మనం కోరుకోవలసింది ఎలా వెళ్ళిపోయాడు స్వర్గానికంటే దుశ్శాసనుడు కుమారుడు కూడా అతను అలసిపోయాడు. ఉండరు మీది కోపమున ఉగ్రత పోరిరుదగ్రులై నువ్వు నేనో తేలిపోవాలి నువ్వు నేనో తేలిపోవాలని ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు భయంకరమైన గదాయుద్ధం అలసిపోయి సొలసిపోయి చేస్తే ఇద్దరూ మునిగిపోయారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపంతో ఉదగ్రంగా పోరాడారు. గదల్ మండగా గదలు ఒక్కోదాన్ని ఇలా తాకుతూ ఉంటే అది మంటలు వచ్చి కాంతులు వెదజల్లుతున్నాయి మంటలు వెదజల్లుతున్నాయి. ఆ వేడికి ఇతరులు తట్టుకోలేకపోతున్నారు. ఆ శబ్దాలకి నెత్తురులు చెదరా అప్పటికే ఇద్దరు అలసిపోయి నిండా రక్తపుటీరుల్లా ఉన్నారు. నిలబడ్డ రక్తపునదుల్లా ఉన్నారండి ఇద్దరు కూడా నిలబడ్డ రక్తపునదులు. ఆ నెత్తురు రణరంగం అంతా చెదిరి పడుతుంది. మాంసము పిండిగా ఇద్దరి శరీరాల్లోనూ మాంసం మొత్తం పిండి ముద్ద అయిపోయింది. ఇక ఊరికి ఆ పిండి ముద్దకి ఏవో రెండు చేతులు ఉండి యుద్ధం చేస్తున్నట్టుగా ఉందంతే. మనుషుల ఆకారాలా లేవు అసలు. ఎంపనుగ్గులుండుండ ధరిత్రిపై దొరుగా ఎంపనుగ్గులు అంటే ఎముకల పిండి. ఎమ్ము ఎంప అమ్ము అంప అమ్ము అనే శబ్దం నుంచి అంప అంపవాన అంపశయ్య మొదలైన వచ్చి అమ్ము అంటే బాణం. అలాగే ఎమ్ము అంటే ఎముక. ఆ ఎమ్ము నుంచే ఎంప ఎముకల సంబంధమైన తెలుగు ప్రత్యయాలు అలా ఉంటాయి. ఆ ఎంప నుగ్గులు ఆ ఎముకలు పిండి అయిపోతే నుగ్గు నుగ్గు అయిపోతే ఎలా ఉంటుంది. ఎంప నుగ్గులు ఉండుండ ధరిత్రిపై దొరక ఒకరి గదల దెబ్బలకి ఒకరి శరీరంలోని ఎముకలు పిండి పిండి అయిపోయి నేల మీద ఇలా ముగ్గేసినట్టుగా పడింది. ఓ పక్క నెత్తురు చెదిరి పడుతుంది దాని మీద ముగ్గేసినట్టుగా ఈ ఎముకలు పిండి పడుతుంది. ఎంప నుగ్గులు ఉండుండ ధరిత్రిపై దొరుగా ఒప్పెడు మేనులు వ్రాలా ఇంకా ఇలా గద తీసి కొట్టే పరిస్థితి కూడా లేదండి. అయినా కొడుతున్నారు. ఆ చెట్ట చివర దెబ్బే అభిమన్యుడు కొట్టాడు. దుశ్శాసనుడు కుమారుడు పడ్డాడు. ఇక కొట్టలేక ఇతను పడ్డాడు. మేనిపై మేనిలోండక ప్రాణములు వెడలి ఇక ఈ శరీరాలు తమ శక్తిని పూర్తిగా కోల్పోయేసరికి
ఆత్మ తేజస్సును అందుకోలేక రాలిపోయిన శరీరాల్లాగా రాలిపోయినాయి ఈ రెండు కూడా. అంత సామాన్యంగా చనిపోలేదు అభిమన్యుడు. 10,000 మంది వీరుల్ని చంపాడండి, మొత్తం లెక్కకట్టి చెప్పారు కనుక 10,000 మంది. 10,000 మందిని ఎదుర్కొన్నవాడినే మీరు అతిరథుడు అంటే 10,000 మందిని చంపినవాడిని ఏమనాలి? పైగా వాళ్ళెవరు సామాన్యులు కాదు, సుమారుగా పెద్దవాళ్ళు అందరూ. అందులో ఒక 2-3 వేల మంది అతిరథ మహారథులు లాంటి వాళ్ళు, వాళ్ళనే వేసేసాడు. బృహద్బరుడు, అశ్వంతకుడు, సామాన్యుడు, లక్ష్మణుడు, ఈ దుశ్శాసనుడు కూడా వీళ్ళందరూ మహా అతిరథ మహారథులు లెక్కలు. కర్ణుడు తమ్ముళ్ళు, కర్ణుడు కొడుకులు, దుర్యోధనుడు తమ్ముళ్ళనే కొంతమంది వదిలిపెట్టాడు దుశ్శాసనుడు సహా భీముడు వాటా కోసం, లేకపోతే వేసేసేవాడు. చిట్టచివర కూలిపోతూ కూడా మనం చెప్పుకున్నాం, కేకే రాజులు 1 ఏడుగురిని, 77 మందిని మిగిలిన వాళ్ళని, వసాతీయులు 10 మందిని వేసి పారేశాడు మొత్తం. ఆ కింద పడిపోతూ కూడా 71 మందిని చంపి, 10,000 మందిని చంపి వెళ్ళిపోయారు. పైగా రాచపీనులకు తోడు లేదే బోధన సామెతి ఇందుకు వచ్చింది దుశ్శాసనుడు అభిమన్యుడు యుద్ధం వల్లే. ఇద్దరు ఒకసారి చనిపోవడంతో రాచపీనులకు రాజు చనిపోతే పక్క రాజును చంపే, ఎందుకంటే యుద్ధంలోనే చనిపోతారు వాళ్ళు, అదే గౌరవంగా భావిస్తారు. ఇది తీసుకుని తీసుకుని మనసు మీద కుళ్ళు కుళ్ళు పోవడానికి గొప్పదిగా భావించరు క్షత్రియులు. యుద్ధంలో పోవాలి, దేశం కోసం ధర్మం కోసం పోరాడాలి, ఆ పోరాటంలో పోవాలని భావిస్తారు. అందుకే హంసలా 6 నెలలు బతకడం మంచిది, కాకిలాకల కాలం బతకడం కానీ, ఊరికే ఆ వైద్యాలు ఈ వైద్యాలు అన్నీ పాటించి బెండకాయలు దొండకాయలు తిని ఉప్పు కారం తినడం మానేసి నీరసంగా నిస్సత్తువుగా 97 బతకడం కంటే దేశానికి చేయవలసి శుభ్రంగా అన్ని కావలసినవన్నీ తిని దేశానికి చేయవలసింది ఏదో తీసి 50 ఏళ్ళకి వెళ్ళిపోయినా నష్టమే లేదు. అన్ని అనుభూతులు పొందాడు, ఇవ్వవలసింది ఏదో ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అది సార్థక జీవితం. అలాంటి సార్థక జీవితం అండి అభిమన్యుడిది. అలాంటి అభిమన్యుడు వీరస్వర్గాన్ని అలంకరించగానే అందరికీ ఈ కబురు తెలిసిన మొట్టమొదట దుఃఖపడినవాడు, మొట్టమొదట ఆనందించినవాడు ఎవరు? మొట్టమొదట ఆనందించినవాడు దుర్యోధనుడు. ఒక పెనుబొబ్బ పెట్టాట, మహావిజయం సాధించావరా, మిగిలిన యుద్ధంలో ఓడిపోయినా పర్వాలేదురా, వీడు శనిదురుపోయిందిరా అన్నట్ట. వెంటనే ఇంకొకటి అన్నాడు, సంతోషించదవేల ఏడ్వక కురుక్ష్మానాథ. సంతోషిస్తున్నావు, ఏడవయ్యా, సిగ్గులేదు. ఎవడండి ఈ మాట అన్నవాడు? పాండవుల వైపు వాడు కాదు, పాండవుల్లో ఒకడు కాదు, ఉప పాండవుల్లో ఒకడు కాదు, పాండవ సైన్యంలో వాడు కూడా కాదు, చిట్ట చివరిలో పాండవ సైన్యంలో చేరినవాడు దుర్యోధనుడికి స్వయంగా తమ్ముడు యుయుత్సుడు, ధర్మప్రీతి. అందుకే అనుకోకుండా ఆ పేరు యుయుత్సవ అనే పేరు మీద భగవద్గీత మధుర శ్లోకంలో పడింది. దానికి అర్థం వాడు కాకపోయినా ఆ శబ్దం పడింది అక్కడ. అంతటి వాడు యుయుత్సుడు. దుర్యోధనుడికి సవతి తల్లి కొడుకు, ధృతరాష్ట్రుడి తండ్రి. 100 మందిలో వాడు కాదు, 101, కానీ ఎంత ధర్మప్రీతి అంటే బహుశా 100 మందిలో వాడు కాకపోవడం వల్లనేమో మనకు తెలియదు. సంతోషించదవేల ఏడ్వక కురుక్ష్మానాథ, వేమందితో సుంతైనంత్రపలేక బాలుని గతాశుంజేసి దీవన్న వృత్తాంతంబున్ విని సైచునే విజయహర్యక్షంబు పాపాత్మ, నీ అంతం అతని చేతనున్నయది గాదా నేటితో తీరినే. ఇది తిరుపతి వెంకట కవుల పద్యం పాండవ విజయ నాటకం. యుయుత్సుడు ధర్మప్రీతితో ఉంటాడు, సంతోషించదవేల ఏడ్వక కురుక్ష్మానాథ. ఇంకా సంతోషిస్తామేమిటో ఏడవకుండా చేసిన వ్యధ పనికి ఏముంది ఇక్కడ? ఏం చూసుకుని ఆనందిస్తున్నావు? ఏమిది పెద్ద గొప్ప సాధించినట్టు అనుకుంటున్నావు? ఇక్కడ ఇంత మాయి చేశా, ఇంత మోసం చేశా, ఒక బాలుని చంపడానికి ఇంతమంది. అతను ఒక్కడు వచ్చినప్పుడు మీకు ధైర్యం ఉంటే మీలో ఎవడైనా ఒక్కడుగా అతను ఎదుర్కోవాలి. ద్వంద్వ యుద్ధంలో చంపితే చెప్పుకునేవాడు, కనీసం నువ్వు చేసిన పని నీ కొడుకు చేయక్కల, నువ్వు చేసినా సరే. కర్ణుడు, ద్రోణుడు, నువ్వు, దుశ్శాసనుడు లాంటి అతిరథులు అని పెద్ద మెళ్ళో మూర్చిబెళ్ళల్లాగా పతకాలు ఫలకాలు పెట్టుకున్న మహానుభావులు అందరూ వెనక నుంచి వాడిని కూలగొట్టి సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా ఇక్కడ పండుగలు చేసుకుంటున్నారు. అందుకని యుయుత్సుడు అంటున్నాడు, సంతోషించదమే ఇలా ఏడ్వక కురుక్ష్మానాథ, వేమందితో సుంతైనం తపలేక బాలుని గతాశుంజేసి దీవన్న వృత్తాంతం ఉన్విని సైచుని విజయహర్యక్షంబు పాపాత్మ. పాపాత్ముడ, 1,000 మందితో సుంతైనా దయ లేకుండా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నీచంగా నికృష్టంగా పసిబాలుణ్ణి ఇలా ప్రాణాలు తీశావన్న వృత్తాంతం వింటే విజయుడనేటువంటి హర్యక్షం సింహం తట్టుకుంటుందా? గర్జన చేస్తే కూలిపోతావు దుర్మార్గుడా ఏమనుకుంటున్నావు? జూలుతో చుట్టి ఉరిదీసేస్తుంది నేను.
ఇని అంతం అతని చేతనున్నది గాదా. మొత్తం ఈ కౌరవ సైన్యం అంతా రేపు 14వ రోజు యుద్ధంలో మాడి మసైపోవడం, నుగ్గు నూసైపోవడం, చల్లా చెదరైపోవడం, పంచ బంగారం అయిపోవడం ఖాయంరా. నేటితో తీరేనే ఎవరి రోజు వారికి ఉంటుందండి, ఎవరి రోజు వారికి ఉంటుందండి. జీవితమైనా సరే, యుద్ధమైనా సరే, ఓసారి మనం గెలిచామనగానే సరిపోదు. ఈవేళ మనది పై చేయి కావచ్చు, దానికి గర్వించకూడదు. భగవంతుడు అమ్మా ధర్మాన్ని గెలిపించావు అనాలి, అమ్మవారి దగ్గర నిలబడి ధర్మాన్ని గెలిపించావమ్మా, నన్ను గెలిపించడం కాదు ధర్మాన్ని గెలిపించు.